Antaraya Timiropa Shantaye Shanta Pavanama Chintyavai Bhavam Tam Naram Vapushikunjaram Mukhe Manmahe Kimapitundilam Mahaha Charanam Karavani Sharmadam Te Charanam Vani Characharopa Divyam Karunamasrunai Katakshapataihi Kurumam Amba Krutartha Sarthavaham Sharada Sharadam Bhojavadana Vadanam Bhuje Sarvada Sarvada Smakam Sannidhis Sannidhim Kriyat Vimalapati Kamalakuti Pustaka Rudraksha Shasta Hastaputi Kamakshi Pakshmalakshi Kalita Vipanchi Vibhasi Vairinchi Vagartha Vivasampruptau Vagartha Pratipattaye Jagatah Pitarau Vande Parvati Parameshwarau Gurave Sarvalokanam Bhishaje Bhavaroginam Nidhaye Sarvavidyanam Dakshinamurtaye Namaham Narayana Samarambham Vyasa Shankara Madhyamam Asmadacharya Pariyantam Vande Guru Paramparam Sarva Chaitanya Rupam Tam Adhyam Vidyancha Dhimahi Buddhim Yanah Prachodayat Shivaya Gurave Namaha 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 Sri Matre 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 Namaha Sri Vishnu Rupaya Namah Shivaya 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 Namo Mahabhyo Rishubhyo Gurubhyo Namaha Lankayam Shankari Devi Kamakshi Kanchikapure Prajumne Shrunkhala Devi Chamunda Krunchapattani Alampure Jogulamba Sri Shaire Brahmarambika Kolhapure Mahalakshmi Mahurye Ekavirika Ujjayinyam Mahakali Pithayam Puruhutika Odhyane Girija Devi Mahurye Ekavirika Harikshedre Kamarupa Prayage Madhaveshwari Jvalayam Vaishnavi Devi Gaye Mangalya Gaurika Varanasyam Vishalakshi Kashmire Tu Saraswati Jagadamba Mahimena ee sadasyaki namaskara sarpana chesukuntu ninnati rojuna parama pavitramaina upakshanam okavaipu yajna sanketalu marokavaipu dharma paramainatuvanti rahasyalu కలిగినటువంటి నలచరిత్రని చెప్పుకున్నాం. ఈరోజు శక్తిపీఠాలు, అందులో ప్రధానంగా 18 శక్తిపీఠాలు వైశిష్ట్యం గురించి చెప్పుకోవడానికి ఉద్యుక్తమవుతున్నాం. సాధారణంగా భారతదేశంలో అమ్మవారి భక్తులకి ఈ శక్తిపీఠాల పేర్లు చాలామందికి తెలుసు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా నిత్యం చదువుకునే వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. పైగా భారతదేశంలో కొన్ని క్షేత్రాలు చూడాలని గట్టిగా సంకల్పించుకుంటారు హిందువులు. అందులో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలు ఒకటి. అయితే ఈ శక్తిపీఠాలకు వెళ్ళినప్పుడు కొంతమంది చూసి దండం పెట్టి ఆనందించి వస్తారు. మరికొందరు వాటి చరిత్ర తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అక్కడ దొరికే స్థల పురాణాలు ఇవన్నీ కూడా సేకరణ చేసుకుంటారు. ఇదొక ఉత్సాహం. అయితే కథలు వినేటప్పుడు ఈ కథలు వినే వాళ్ళలో రెండు రకాలు మళ్ళీ ఉంటారు. ఆ కథలు విని ఆహా ఎంత బాగుందని నమ్మేవాళ్ళు కొందరైతే వాటిలో కొత్త కొత్త ప్రశ్నలు వేసి ఇది చాలా అసంగతంగా ఉందే, తర్కానికి అందట్లేదే అనేవాళ్ళు ఉంటారు. అయితే మొట్టమొదటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు కొంత నయం నమ్మి వదిలేశారు. రెండో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం మంచివాళ్లే, ఎందుకంటే ప్రశ్న అంటూ వచ్చింది. అయితే అక్కడ మళ్ళీ ఒక చిక్కు ఉంది. ఇది తర్కబద్ధంగా లేదు అని విడిచిపెట్టడం కాదు, మా తర్కానికి అందట్లేదు, ఇందులో ఏదో ఉంది తెలుసుకోవాలి అనే కుతూహలం వాళ్ళకి కలిగితే మాత్రం సమాధానం పుష్టిగా ఉంది. ఎందుకంటే
అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించి ఒక కథ వ్యాప్తిలో ఉంది, చాలా మందికి తెలిసి ఉంటుంది. అసలు శక్తిపీఠాలు ఎన్ని ఉన్నాయి అది కూడా తెలుసుకోవాలి. 18 అనే శక్తిపీఠాలు, శక్తిపీఠాలు లెక్కలేనన్ని ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. 64 కోట్ల శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పింది. అది ఏ ఉద్దేశంతో 64 కోట్లు చెప్పిందో మనకు తెలియదు. మొత్తం భూగోళం అంతా కలుపుకుని చెప్పిందా, లేదా చిన్న చిన్న పీఠాలు మొదలుకొని అన్నీ చెప్పినదో? మొత్తానికి 64 కోట్లలో 64 ముఖ్యమైనవని మళ్ళీ 64 ముఖ్యమైన శక్తిపీఠాలు చెప్పారు. ఈ 64 ఇంటిలో మళ్ళీ 50 శక్తిపీఠాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 50 శక్తిపీఠాలు ఎక్కువ వ్యాప్తిలో అనుష్ఠానంలో ఉన్నటువంటివి. అందుకే పంచాశత్ పీఠ రూపిణి లలితా శాస్త్రం వల్ల మనం చదువుతున్నాం. 50 శక్తిపీఠాలకు ఉన్నది, 50 శక్తిపీఠాల పేర్లు ఉన్నాయి విచిత్రమైనవి. దాని తర్వాత దేవి భాగవతంలో 108 శక్తిపీఠాలు పేర్లు చెప్పారు. ఆ 108 శక్తిపీఠాల పేర్లు నిత్యం అనుష్ఠానం చేసుకోమని అమ్మవారు స్వయంగా ఉపదేశించినట్లుగా దేవి భాగవతంలో కనబడుతోంది. అంటే ఇవన్నీ కూడా మనకు దొరుకుతున్నవి, పేర్లు క్షేత్రములు ఇవన్నీ. 108 శక్తిపీఠాలు, 50 శక్తిపీఠాలు. ఇప్పుడు అష్టాదశ 18 చెప్పడంలో విశేషం ఏంటి? ఇంకా గట్టిగా మాట్లాడితే 3 శక్తిపీఠాలు చెప్పారు. అంటే ఇందులో 3 సరైనవా, 18 సరైందా, 50 నిజమైనవా? అంటే నిజానికి మన సౌలభ్యం కోసం ఎన్ని చేయగలిగితే అన్ని. కొందరు 18 ప్రధానం, కొందరు 3 ప్రధానం. ప్రతి సంఖ్య చెప్పడంలో కూడా ఒకనొక ఏదో సూక్ష్మ విజ్ఞానం దాని వెనకాల ఉంది. అలాగే జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయని శివపురాణం చెప్తుంది. అందులో ప్రధానమైన ఒక 12 చెప్తున్నామన్నారు. అది ఆ 12 చెప్పడంలో విశేషం ఏంటి అంటే ప్రధాన జ్యోతి ఆదిత్యుడు. ఆయన 12 రూపాలతో ద్వాదశ ఆదిత్య రూపంలో ఉంటాడు గనక ఆదిత్య మండలాంతర్వర్తి అయిన శివ పరమాత్మను కూడా ద్వాదశ సంఖ్యతో చూపించారు అందుకు. కానీ ఇంకా జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి. ఈ శక్తిపీఠాల్లో జ్యోతిర్లింగాల్లో మరొక చిన్న ప్రశ్న చాలామంది కలుగుతుంది. ఒకే పేరుతో శక్తిపీఠాలు 2 ఉన్న సందర్భాలు ఉన్నాయి. అలాగే జ్యోతిర్లింగాలు కూడా ఒకే పేరుతో 2 ఉంటాయి. ఉదాహరణకు పరళ్యాం వైద్యనాథంచ అన్నప్పుడు మహారాష్ట్ర బీహార్ అదో ప్రశ్న. 2 పరళి పేరు ఉంది, మాదే అంటారు వాళ్ళు. అయితే ఇందులో ఏది నిజమైనది అంటే కొంచెం పురాణాలు పరిశీలిస్తే 2 నిజమైనవి. అంటే వైద్యనాథం పేరుతో కొన్ని ప్రధాన జ్యోతిర్లింగాలు, కొన్ని ఉప జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అందుకు 2 చూస్తే తప్పేమీ లేదు. ఏదో ఒకటి చూస్తే అది చూసేమని తృప్తి పడిపోతే మరీ సంతోషం. మొత్తానికి జ్యోతిర్లింగాలు కూడా ఉప జ్యోతిర్లింగాలు, ప్రధాన జ్యోతిర్లింగాలు ఉంటాయి. శక్తిపీఠాల్లో కూడా ప్రధాన శక్తిపీఠాలు, సాధారణ శక్తిపీఠాలు, ఉపశక్తిపీఠాలను విభజన చేశారు. అయితే శక్తిపీఠాలు ఫలానా ఊళ్ళో ఫలానావి దొరుకుతాయి అని నేను ఇక్కడ చెప్పేసి 2 గంటలు కాలక్షేపం చేసి వెళ్ళిపోతే మీరు సంతోషిస్తారేమో, నేను సంతోషించను. ఎందుకంటే ఒక టూరిస్ట్ గైడ్ చెప్పినట్టుగా నేను 18 పీఠాలు ఎక్కడున్నాయి, వాటి జాగ్రత్తల పొజిషన్స్ ఇవి చెప్పి వెళ్ళిపోతే ప్రయోజనం ఉన్నది. అయితే కొందరికి పైపైన చెప్తే చాలా సంతోషం, లోపలికి వెళ్తే పెద్ద ప్రమాదం ఉంది అర్థం కాలేదని. కానీ లోపలికి వెళ్ళక తప్పదు, ఎందుకంటే శక్తిపీఠాలకు సంబంధించిన రహస్యాలు బయట ఎన్నున్నాయో లోపల అన్ని ఉన్నాయట. సో లోపల శక్తిపీఠాలని మనం గ్రహించడమే నిజమైన ఉపాసన. దీన్ని బట్టి చూస్తుంటే హిందూ మతం ఇతర మతాల వంటిది కాదు. ఇది పైపైన చూడ్డానికి కనబడే వాటికి లోపల ఉన్నది. సామాన్యులకు పైపైన కథలు, లోపల ఆలోచించే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి అనేక రహస్యాలు ఇందులోంచి బయటకు తీయవచ్చు. అందుకు పంచాశత్ పీఠాలు ఎక్కడున్నాయి అనేది, అలాగే అష్టాదశ శక్తిపీఠాలు వీటి విశేషములన్నీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించాయో కథతో ప్రారంభిద్దాం. శక్తిపీఠాలు, మీరు ఏ శక్తిపీఠ క్షేత్రానికి వెళ్ళినా వాళ్ళ స్థల పురాణంలో ఒకే కథ చెప్తారు అన్ని శక్తిపీఠాలు. అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు దక్షుడికి కుమార్తెగా మొట్టమొదటగా అవతరించారు. ఆవిడ ఎప్పుడు కొత్తగా పుట్టిన ఆవిడ కాదు, ఎప్పుడు ఉన్నావిడే. శక్తి ఎప్పుడు కొత్తగా పుడుతుందా, శక్తి ఎప్పుడు ఉంటుంది. అయితే దక్ష ప్రజాపతి ఏమనుకున్నాడంటే తనకి బ్రహ్మగారు చెప్పిన పని ఏమిటి, మంచి సంతానాన్ని విస్తరింపజేయడం అనే పని అప్పచెప్పడానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటారు దేవతల్లో. ప్రజాపతుల పని ఏమిటంటే బ్రహ్మకి సృష్టి యందు సహకరించడం వారి యొక్క పని. ఉత్తమమైనటువంటి వంశాలని వృద్ధి చేయాలి. అందులో ప్రజాపతుల్లో దక్షుడికి ప్రాధాన్యం ఇచ్చి నువ్వు ఆ పని మీద ఉండు, నువ్వు సత్సంతానాన్ని పొందు. నీకు మంచి సంతానం కలగాలంటే ముందుగా శక్తిని సంతానంగా పొందు, ఆ తర్వాత ఆ తల్లి అనుగ్రహం వల్ల నీకు ఉత్తమ సంతానం కలుగుతుంది అంటే అప్పుడు బ్రహ్మ దగ్గర మంత్రోపదేశం పొంది శక్తి ఉపాసన చేస్తారు దక్ష ప్రజాపతి. అప్పుడు అమ్మవారు ఆ ఉపాసనకు తగ్గట్టుగా ప్రత్యక్షమై నీకు నేను కుమార్తెగా అవతరిస్తాను కానీ ఒకటే షరతు, నేను ఎప్పుడు ఏ రూపంతో ఉన్నా నేను శివుని యొక్క శక్తిని తెలుసుకో. నేను ఒక రూపాన్ని స్వీకరించితే ఆ రూపంతో కూడా శివునే పెళ్ళాడతాను. ఎందుకంటే స్త్రీకి దాంపత్య ధర్మంలో పత్నీ స్థానం ముఖ్యమైనది కనుక నేను ఒక స్త్రీమూర్తిగా పుట్టాను అంటే నేను ఒక పురుషుణ్ణి చేపట్టాలి,
నాకెప్పుడు పురుషుడు ఒక్కడే పరమేశ్వరుడే, నేను ఎన్ని రూపాలతో వచ్చినా ఆయన్నే చేపడతాను, కనుక నువ్వు నన్ను ఆయనకిచ్చి వివాహం చేయని అమ్మవారు దక్షుడితో చెప్పారు. కానీ దక్షుడికి అది ఎందుకో తెలియదు కానీ అప్పటికి అంగీకరించాడు, అమ్మవారు కుమార్తెగా కలిగారు. ఆ తర్వాత క్రమంగా అతను సైకలాజికల్గా ఒక చిన్న మార్పు వచ్చింది. పురాణాల్లో సైకాలజీ పరంగా కూడా చాలా చూడొచ్చు, ఎంత పరాశక్తి అయినా పుట్టింది తన కుమార్తెగా గనక నా కూతురు అని ఒక భావం కలిగింది. పైగా చిన్నప్పటి నుంచి తాను ఎత్తుకుంటే పెరుగుతూ తన చేత ఆడించబడుతున్నటువంటి అమ్మాయి అనగానే తప్పకుండా తన అధీనంలో ఉంటుంది, తనకు అనుకూలమైన భావం ఏర్పడుతుంది. ఎందుకంటే మనిషికి అలవాటు అవుతున్న కొద్దీ ప్రతిదీ తాను తేలిక కనిపిస్తాయి, అందుకే అద్భుతాలు అలవాటైపోతే సామాన్యమైపోతాయండి. అందుకే అమ్మవారు కూడా క్రమంగా నా కూతురు నేను చెప్పినట్టు వింటుంది అని భావం ఏర్పడింది. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏమిటి అంటే స్వయంవరానికి ఏర్పాటు చేశాడు. అది అతడు క్షత్రియ సంప్రదాయాన్ని అనుసరించి ఆ స్వయంవరానికి దేవతలందరినీ పిలిపించాడు, శివుడిని తప్ప. ఎందుకంటే అతనికి శివుడి మీద ద్వేషంట. కారణం ఏమిటి అంటే కొందరికి అకారణంగా ఉంటూ ఉంటాయి శివద్వేషం విష్ణుద్వేషం, అది వాడు ప్రారంభమే తప్ప కారణమే ఉండదు. వాడికి శివుడు కనబడ్డాడా అపకారం చేశాడా వాడికి వాడు ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అసలు నిజంగా దేవతల మీద ఋషుల మీద ధర్మం మీద కోపం ఎప్పుడు వస్తుందంటే పోగాలము దాపురించినప్పుడు. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. మొత్తానికి ఎందుకు ద్వేషం అంటే ఇందులో కూడా ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉందండి. వాడేమనుకుంటున్నాడంటే మేమందరం సృష్టిని విస్తరింపజేసే దేవతలం, రుద్రుడు సృష్టిని అంతటి లయం చేసేవాడు, కనుకనే సృష్టిని విస్తరింపజేస్తూ ఉంటే ఆయన లయం చేస్తాడు కనుక సైకలాజికల్గా శివతత్వం అర్థం కాక ఆయన మీద ఒకనొక ద్వేషం ఏర్పరచుకున్నాడు. ఇక సృష్టి మీద మమకారం ఉన్నవారికి, విషయాల మీద మమకారం ఉన్నవారికి బయట కనబడే వేషభూషలే ప్రధానం, అంతరార్థాలు చూడరు వాళ్ళు. పరమేశ్వరుడు తాత్విక రూపం, జ్ఞానమూర్తి ఆయన. ఆ జ్ఞానం వీడికి అర్థం కాలేదు, ఎందుకంటే వీడి సృష్టిని విస్తరింపజేయడమే జ్ఞానం. ఇవన్నీ కూడా పురాణాలని మనం ఒకవైపు మానసిక విజ్ఞానంతో చూడాలి, ఇంకోటి దివ్యశక్తుల విజ్ఞానంతో చూడాలి. పురాణ కథల్లో పాత్రలు దేవతలు మనలాంటి మనుషులు కారు, ఇక మనలాంటి భావాలు వాళ్ళకి చూపించవచ్చు, క్రోధము కామము అసూయ ఇలాంటివన్నీ కూడా. కానీ వాటి స్థాయి డివైన్ ప్లేన్, మన స్థాయి ఎర్త్లీ ప్లేన్, ఇది ఫిజికల్ మనది, వాళ్ళు దివ్యమైన స్థాయిలో ఉంటాయి. కనుక దేవతల కథలు ఎలాంటివంటే ఒక కాస్మిక్ లెవెల్లో జరిగిన ఒక శక్తి యొక్క పరిణామాలు, వాటిని దేవత కథలుగా చెప్తారు. సామాన్యులకి అవి అర్థం కావు గనక వాటిని పాత్రలు పెట్టి కశ్యపుడు దక్షుడు అదితి దితి ఈ పాత్రలు వీటికి గల అర్థాలు కానీ తీస్తే మొత్తం విశ్వ నిర్మాణ విజ్ఞానం బయటపడుతుంది. అది చెప్పబోతే చాలామందికి తలనొప్పి వస్తుంది, ప్రశ్నించడానికి మాత్రం ప్రతివాడి సిద్ధమేనండి. చాలా కథ చాలా చిల్లీగా ఉందండి అన్నాడు. నువ్వు ఆలోచిస్తే దాని చిల్లీ కాదు, ఎంత తత్వం ఉంది, కానీ అది చెప్తే భరించగలవా? ప్రశ్నించడం తేలిక, అర్థం చేసుకోవడం మహాకష్టం. అందుకు పురాణాలు రాసిన వ్యాసుడు ఏం చేశాడంటే సామాన్య జనులకి దాని కథారూపం ఇచ్చాడు. కథ ఇచ్చేటప్పుడు పెద్ద చిక్కుందిట, ఒక అనేక భావాలు చెప్పాలన్నప్పుడు కథ తయారు చేస్తాడండి ఋషి. ఇది తెలుసుకోవాలి. ఏదో ఒక్క తత్వం ఉందనుకోండి, సింపుల్గా ఒక్క వాక్యంతో చెప్పవచ్చు, కానీ చెప్పదలుచుకున్న చాలా ఎక్కువ ఉన్నప్పుడు అనేక యాంగిల్స్లో చూడాలన్నప్పుడు ఒక కథలో దాన్ని నిక్షిప్తం చేస్తారు. దాన్ని మనం డీకోడ్ చేసుకోగలగాలి. అది తెలియాలి అంటే పురాణం అర్థం చేసుకోవాలంటే ఇతర శాస్త్రాల పరిజ్ఞానం ఉండాలి. అది యోగ శాస్త్రం, మంత్రశాస్త్రం, తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, ఇవన్నీ తెలిస్తే అప్పుడు ఒక పురాణ కథకు అర్థం చెప్పగలం. ఆ పురాణ కథని పారాయణ చేసినా విన్నా ఈ అన్ని శక్తులు లభిస్తాయట. అందుకే కొన్ని పురాణ కథలు వింటే మనకు కొన్ని గ్రహదోషాలు పోతాయి, కొన్ని పురాణ కథలు వింటే కొన్ని దేవతా మంత్రసిద్ధులు లభిస్తాయి. ఆ కథా పాత్రల్లో మంత్రాల సంకేతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కథలు పెట్టేస్తాడు, మనం వినేస్తాం ఆనందిస్తాం, కానీ మనకు తెలియకుండా దానిలో ఇన్ని ఫలితాలు ఉంటాయి. అందుకు పురాణ కథల్ని వినేటప్పుడు అందరు ఇప్పుడు చెప్పబోయే కదా ఇంకా జాగ్రత్త అవసరం. మొత్తాన్ని దక్షుడు ఎటువంటి మనస్తత్వంతో ఉన్నాడు మనం చెప్పుకున్నాం. ఆడ తర్వాత ఆ స్వయంవరానికి శివుడిని పిలిపించలేదు, అమ్మవారు వరమాలు పట్టుకొచ్చేట స్వయంవరంలోకి. ఆవిడ శివుడు కనబడితే మెడలో వేద్దాం అనుకుంది, శివుడు కనబడలేదు. అడిగింది దక్షుడు, నేడు శివుడని నేనే కావాలని రప్పించలేదు అన్నాడు. ఎందుకంటే చూడు ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా ఉన్నారు, ఆయన చితాభస్వం పూసుకుని జడలు ధరించి సర్పభూషితుడై ఇక్కడికి వస్తే అసలు సభకి శోభ ఉందా? అందుకని ఆయన పిలవలేదు. ఇందులో ఎందరో మన స్థాహతకు తగ్గట్టు ఉన్నారు, వాళ్ళలో ఎవరినో వరించు అన్నట్ట. వెంటనే అమ్మవారు యుగాదిగా చూసి ఆ మాలని అక్కడే నమశివాయ అని వదిలేసేస్తారు. సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఆ మాల కింద పడకుండా హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమై తన మెడలో పడేలా వేసుకుని అంతర్ధానం అయిపోయాడు. ఒక్కసారి స్వయంవరం అయిపోయింది, దక్షుడు హతాశుడైపోయాడు. తను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, ఏం చేయాలో తెలియదు. ఆవిడ ఎవరిని వరించిందో వాళ్ళకిచ్చి వివాహం చేయాలి, తర్వాత పనిది. దుఃఖితుడవుతున్నట్ట
అప్పుడు బ్రహ్మగారు విష్ణు వచ్చి చీవాట్లు పెట్టారు, నువ్వు చాలా పొరపాటు పడ్డావు, పరమేశ్వరు అంటే ఎవరనుకున్నావు, లయం వేరు సంహారం వేరు, ఈ సర్వజగత్తుని ఎప్పటికీ ఎక్కడికి ఏది తీసుకువెళ్లాలో చూసుకునేవాడైనా, సర్వజగత్తుని గమనించేవాడైనా, ఆయన ఆజ్ఞాబద్ధులే, ప్రపంచమంతా నడుస్తుంది, శివతత్వం అపారమును బోధించేట. ఎంత చెప్పినా అహంకారికి జ్ఞానం రాదండి, ఎందుకంటే వాడు ప్రశ్నార్థకం ముఖం మారదు. అందుకు వీళ్ళిద్దరు ఎంత తత్వం చెప్పినా వాడికి అర్థం కాలేదు, ఎందుకంటే బాగుపడే రోజులు దగ్గరికి రాలేదు కనుక. ఏమైనప్పటికీ ఒక్కటి మాత్రం అర్థమైంది, నిండు సభలో అమ్మాయి వరించేక ఇంక తప్పనిసరి పెళ్లి చేయక తప్పదు. నిన్ననే చెప్పుకున్నాం కదా మన పురాణాల్లో ప్రేమ కథలు అని, మొట్టమొదటి ప్రేమ కథ ఆది దంపతులదే. ఆడ తర్వాత ఏం చేశాడంటే ఇంక తప్పనిసరి వివాహం చేశాడు, దగ్గరుండి వివాహం అయిపోయింది. ఆ తర్వాత ఒకప్పుడు దక్షుడు ఒక దేవసభకి వెళ్ళాట. దేవసభలను జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా, విశ్వ నిర్మాణ విజ్ఞానం కోసం దేవతలు కూడా ఏం చేయాలని ప్రణాళిక వేస్తూ ఉంటారు సభల్లో. ఆ సభకు వెళ్ళేటప్పుడు దేవసభలో ఎప్పుడు అగ్రస్థానంలో ఉన్నవాడు ముగ్గురు ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మిగిలినటువంటి ప్రజాపతులు మనువులు. అసలు దేవతా వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి, వినే ఓపిక మీకుండాలి, చెప్పే తీరికి చెప్పేవాడికి ఉండాలి, అప్పుడు ఎన్నో తెలుసుకోవచ్చు. దేవతా వ్యవస్థ అనుకుంటు ఉన్నది, అందరు సృష్టికి సహకరించే దేవతలు కొందరు, స్థితికి సహకరించే దేవతలు కొందరు, లయానికి సహకరించే దేవతలు కొందరు, ఇన్ని రకాలు ఉంటారు, పశువులు, రుద్రులు, ఆదిత్యులు, ప్రజాపతులు, మనువులు, ఋషులు, సాధ్యులు, ఇవంతా దేవతాగణం అంటారు వీటన్నిటినీ. ఆ దేవతాగణమంతా కూర్చుని ఉన్నారు, ఒక్క దక్షుడు కొంచెం ఆలస్యంగా వచ్చేట, ఎందుకంటే విఐపి కనుక అప్పటికి. ప్రజాపతుల్లో ఆయన హెడ్ చేసేటండి బ్రహ్మగారు, ఎందుకంటే శివుడికి అల్లుడయ్యాడు కనుక ప్రజాపతుల్లో పెద్దవాడిని చేసేట. ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయిపోయారో వాళ్ళు సభకి సమయానికి రారు, కొంచెం ఆలస్యంగా వస్తే 10 మంది చూస్తారు, అది గుర్తింపు సమస్య, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అందుకు కొంచెం ఆలస్యంగా వచ్చాట, అందరూ పెద్ద ప్రజాపతి రాగానే దేవతలందరూ లేచి నిలబడ్డారట. ఈ ముగ్గురు త్రిమూర్తులు మాత్రం లేవలేదు, ఎందుకంటే వాళ్ళందరికంటే పెద్దవాడు, వాళ్ళు లేవకూడదు. అయితే ఈ దక్షుడికి బ్రహ్మ లేవలేదన్నా విష్ణువు లేవలేదన్నా ఏమనిపించలేదు, ఎందుకంటే బ్రహ్మగారు తనకు తండ్రి గారు, విష్ణువు ఆయనకు తండ్రి గారు, ఈ శివుడు ఉన్నాడే ఈయనకు తల్లిదండ్రి ఎవడో తెలియదు. కానీ ఒక్కటి, ఈయన అల్లుడు, అల్లుడైన వాడు మామగారు వచ్చినప్పుడు మర్యాదగా లేచి నిలవాలి. మొన్నటి వరకు మహేశ్వరుడు, ఇప్పుడు అల్లుడైపోయాడు. అల్లుడైపోగానే అతని దృష్టి ఏమైపోయింది, నన్ను శివుడు అవమానించాడు, కావాలని లేవలేదు అనుకున్నాడు అతను. అది కడుపులో పెట్టుకున్నాడు మనస్సులో, సభ అయిపోయింది, తన స్థలానికి తాను వెళ్ళాడు, వెళ్ళి బాధతో అవమానంతో బాధపడుతున్నాడు, ఈ శివుడు నన్ను అవమానించాడు నిండి సభలో. చూసారా దోషమంతా వీడిది, మనలో దోషం ఉన్నప్పుడు అవతల వాడు ఏం పని చేసినా చెడ్డగానే కనబడుతుంది. నన్ను అవమానించడానికి పనిచేశాడు కనుక శివుడిని అవమానించడానికి నేను పెద్ద యజ్ఞం చేస్తానని సంకల్పించుకున్నాడు. అందులో శివుడికి తప్ప మిగిలిన దేవతలందరికీ ఆహుతులు ఇద్దామని. అసలు దేవదేవుడైన పరమేశ్వరుడికే స్థానం లేనప్పుడు అది యజ్ఞం ఎలా అవుతుంది? సరే వినాశకాలే విపరీత బుద్ధి ఇందాక చెప్పుకున్నాం, దాని వెనకాల చాలా కథ నడిచింది. అసలు శక్తిపీఠాలు ప్రధానం కనుక కథ విస్తారం జోలికి నేను వెళ్ళడం లేదు. మొత్తానికి అమ్మవారు అక్కడ దాక్షాయిని, దక్షిణ పుత్రికి అయిన అమ్మవారు వచ్చారు. శివనిందాపరుడైన వాడు కూతురుగా ఉండకూడదని నిర్ణయించుకుంది ఆ తల్లి. అందుకు తన యొక్క స్వరూపాన్ని అక్కడ చాలించి దక్షయజ్ఞంలో ఆమె అంతర్ధానం అయిపోయింది. అక్కడ ఆ దేహం యోగాగ్నితో దగ్ధమైనట్లుగా అందరికీ కనబడింది. మాట జాగ్రత్తగా వింటున్నారు కదా, యోగాగ్నితో దగ్ధమైనట్లుగా అందరికీ కనబడింది ఆ దేహం. దానితో పరమేశ్వరుడికి ఆగ్రహం కలిగింది. పరమేశ్వరుడి జటాజూటం నుంచి వీరభద్రుడు ఆవిర్భవించి వచ్చి దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేశాడు. ఆ తర్వాత దక్షుడు ఎప్పుడైతే దెబ్బతిన్నాడో ఇతర దేవతలకు కూడా ఆ కార్యంలో పాల్గొన్నందుకు వాడికి దెబ్బలు తప్పలేదు. ఎందుకంటే చెడ్డ పని చేసేవాడు, చెడ్డ పనిని ప్రోత్సహించేవాడు, చెడ్డ పనిలో పాల్గొనేవాడు, చెడ్డ పనిని బాగుందని మెచ్చుకునేవాడు, ఈ నలుగురికి దాని ఫలితం పంచుతాడు భగవంతుడికి తెలుసుకోవాలి. చెడ్డ పనికే కాదు మంచి పనికి కూడా అంతే, చత్వార సమభాగినః అన్నారు. కర్తా కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదకః, చేసేవాడు, చేయించేవాడు, పాల్గొనేవాడు, బాగుంది బాగుందని మెచ్చుకునేవాడు, నలుగురికి ఫలితం వచ్చేస్తుంది. అందుకు ఇది మంచి పని అయితే మంచి ఫలితం, చెడ్డ పని అయితే చెడ్డ ఫలితం. ఇప్పుడు దక్షుడు చేసింది శాస్త్ర విరుద్ధమైన కర్మ, ఈశ్వరుణ్ణి కాదని ఆయన్ని అవమానించడానికి క్రియ చేశాడు. ఇందులో కూడా చాలా సింబాలిజం చాలా ఉందనుకోండి, ఎందుకంటే ఇతను దక్షుడు, ఆయన దక్షిణామూర్తి, రెంటికి చాలా తేడా ఉంది. దక్షుడు అంటే కేపబుల్ అని అర్థం, తనకు తానే సమర్థుడని విర్రవీగేవాడు దక్షుడు. నిజమైన సమర్థుడెవడు? పరమేశ్వరుడు. ఆయన సమర్థత లేకపోతే ప్రపంచంలో ఎవడు ఏమి చేయలేడు. ఆయన శక్తి అమ్మవారు, ఆ శక్తి అనుకూలించింది ముందు కూతురుగా వచ్చి. శక్తి ఎప్పుడైతే అనుకూలించిందో నాదనుకున్నాడు చూడండి, నా కూతురు నేను చెప్పినట్టు వింటుంది అన్నాడు.
అలాగే మన దృష్టిలో ప్రకృతి మనకు అనుకూలంగా ఉన్నంత మాత్రమున ఈ ప్రకృతి అంతా నేను చెప్పినట్టు వింటుందని అహంకారం మనకు ఏర్పడుతుంది. కానీ ప్రకృతి పరమేశ్వరుడిది, అది మర్చిపోరాదు. ఎప్పుడైతే పరమేశ్వరుని మనం కాదని ఈ ప్రకృతి నా అధీనం అనుకుని మనం ఏది చేస్తే అదే జరుగుతుందని విర్రవీగేమా, ఆ ప్రకృతి ఏదో రూపంలో దెబ్బతీస్తుంది. ఇది దక్షయజ్ఞంలో దాగిన అంతరార్థం. అందుకు ఆ ప్రకృతి దెబ్బతీసింది. దాక్షాయని దైత్యహంత్రి, లలిత శాస్త్రం చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా, దక్షయజ్ఞ వినాశిని, ఆవిడ వల్లనే దక్షయజ్ఞ వినాశనం జరిగిందని మొత్తానికి. ఆవిడ పూనుకోకపోతే శివుడు కోపమేరాదు. ఆఖరికి దక్షుడి తలత ఏక బుద్ధి వచ్చిందట. బుద్ధి రావాలని తల ఉండాలిగా. మొత్తానికి ఎప్పుడైతే యుద్ధం యజ్ఞమంతా ధ్వంసమైందో బ్రహ్మాది దేవతలు వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థన చేశారు. స్వామి, నా కొడుకు తప్పు చేశాడు అంటున్నాడు బ్రహ్మదేవుడు, వాణ్ణి నువ్వు క్షమించి యజ్ఞం సంపూర్ణం చేయి. ఎందుకంటే యజ్ఞం సగంలో ఆగిపోతే లోకానికి ప్రమాదం, లోకక్షేమం దెబ్బతింటుంది. కనుక యజ్ఞం పూర్తి కావాలి, కాబట్టి నువ్వు అనుగ్రహించిరా అన్నాడు. శివుడు దయామయుడు, ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం ఆయనకున్నది. అందుకే దయతో ఆయన దేవతలతో సహా యజ్ఞ వాటికకు వచ్చాడు. తాను తెగిన దక్షుడి శిరస్సుని గమనించి ఆ శిరస్సు అప్పటికి అగ్నిహోత్రంలో పడేశాడు ఆయన వీరభద్రుడు. అందుకు మరొక శిరస్సును తెమ్మని అడిగట్ట. అప్పుడు వీరభద్రుడు మేక తలకాయ తీసుకొచ్చాడు. ఇది పెట్టవయ్యా అన్నాడు. ఇదేంటి అయ్యా అన్నాడు. అసలు తల ఎప్పుడు తగలబెట్టేశాను అన్నాడు. మరి ఈ తల పెట్టాలా అంటే నా కోరిక కొద్దీ ఈ తల పెట్టానట్టండి వీరభద్రుడు. ఎందుకంటే శివనిందాపరుడు ఎటువంటి దుస్థితికి పొందుతాడో వీడు తల చూసి ఎవరైనా తెలుసుకోవాలి, అందుకే ఈ తల పెట్టానట్ట. సరే అని మేక తల పెట్టి మృత్యుంజయుడు తలచుకుంటే అమృతత్వ స్థితి రాదా, అందుకే ఆయన చెయ్యి తగలగానే తిరిగి ప్రాణం వచ్చిందట దక్షుడికి. వచ్చి బుద్ధి తెచ్చుకున్నాడు, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడి దగ్గరుండి యజ్ఞం పరిపూర్తి చేశాడు. ఇప్పుడు దక్షుడికి బుద్ధి వచ్చింది, సరే నష్టపోయింది ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే నష్టపోయాట. అమ్మవారి శరీరం విడిచిపెట్టింది. ఇప్పుడు తన పత్ని రహితుడయ్యాడు, చాలా దుఃఖితుడవుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆ సమయంలో సర్వవ్యాపిని అమ్మవారు ఆయన హృదయంలో భాషించి ఒక మాట చెప్పారట. నేను లీలగా ఒక రూపం ధరించి నీతో ఉన్నాను, కానీ నీకు నేను కొత్తగా భార్యనయ్యేది భార్య కాకుండా ఉండేది ఎప్పుడూ లేదు. నువ్వు శివుడువు, నేను శక్తిని. శివుడికి శక్తి చాలా సహజం. ఇక్కడ నుంచి అసలు కథలోకి, పీఠాలకు సంబంధించిన కథలోకి మనం వెళ్ళబోతున్నాం. శివుడు శక్తి అని రెండు అంశములు ఉన్నాయి ప్రపంచంలో. నిజాన్ని వాడి నామము రూపము రెండూ లేదు. శివుడు అంటే సృష్టి స్థితి లయలు చేసే ఈశ్వరుడు శివుడు. ఆయన ఏ శక్తితో ఈ పని చేస్తున్నాడో ఆ శక్తి అమ్మవారు. ఆ శక్తికి శక్తిమంతునికి ఏం భేదం లేదు. ఎలాగంటే చంద్ర చంద్రిక యోరివా అని శాస్త్రం చెప్తున్నది. చంద్రుడికి వెన్నెలకి ఎలా భేదం లేదో శివునికి శక్తికి అలా భేదం లేదు. ఇది జగత్తులో ఎప్పుడు జరుగుతున్నది. కానీ శివుడు ఒక రూపాన్నట్టు స్వీకరించిన తర్వాత అమ్మవారు కూడా ఒక రూపం స్వీకరించి లీలగా కైలాసమునందుండి లోకాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇది లీలారూపములు అంటారు వీటిని. ఇది ఉపాసకులకి ధ్యానం చేయడానికి పనికొచ్చే రూపములు ఇవి. అలా లీలగా మనిద్దరం ఒక రూపం ధరించి ఇంతవరకు ఉన్నాం. ఇప్పుడు నేను దక్షపుత్రికగా ఉండదలచుకోలేదు కనుక ఈ శరీరాన్ని త్యజించాను. మళ్ళీ నేను హిమవంతుడు నా కోసం తపస్సు చేస్తున్నాడు, అతని కుమార్తెగా నేను ఉద్భవిస్తాను. అప్పటి వరకు నా వియోగాన్ని నువ్వు తట్టుకోవాలి అన్నట. అప్పుడు పత్నీ వియోగం తట్టుకోలేకపోయాడు పరమేశ్వరుడు. అంటే శివుడంతటి వాడు కూడా శక్తి వియోగం తట్టుకోలేకపోయాడు. అప్పుడు అమ్మవారు ఒక మాట అన్నట్ట, నీ కాసేపు నీ ఆర్తిని పోగొట్టడానికి నీకు చిన్న మాట చెప్తాను. ఇక్కడ అందరి దృష్టిలో నా యొక్క ఛాయా శరీరం దహనమైనట్టుగా కనబడింది, కానీ అది అక్కడ నా ఛాయా శరీరం ఉన్నది, దానిని నువ్వు చూడు అని అమ్మవారు చెప్పారు. అప్పుడు యజ్ఞవాటికలో ఒకవైపు అమ్మవారి శరీరం ఉందిట, దాన్ని ఛాయా శరీరము అంటారు. ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే కథ నిజానికి శివపురాణంలో లేదు, ఇది శక్తి పురాణంలో చెప్పబడుతుంది. శక్తి పురాణంలో, దేవీ పురాణంలో ఈ కథ ఉన్నది. ఇప్పుడు చెప్పబోతున్న ఈ కథ ఇదే శక్తిపీఠాలన్నింటిలో కూడా చెప్తారు. అమ్మవారి శరీరం దహనమైతే మళ్ళీ శరీరం కనబడ్డం ఏంటి? దీనికి సమాధానం దేవీ పురాణం ఏం చెప్తుందంటే, నిజానికి దక్షుడు చేసినటువంటి కృత్యానికి అమ్మవారు కోపగించుకుని తన నుంచి ఒక ఛాయారూపాన్ని తయారు చేశారట. ఆ ఛాయారూపాన్ని ప్రేరేపించాడు, నువ్వు వెళ్ళి మాట్లాడాను. అసలైన తన రూపాన్ని అంతర్ధానం చేశారు ఆ తల్లి. ఆ ఛాయాసతే వెళ్ళి అక్కడ తన శరీరాన్ని యోగాగ్నిలో దగ్ధమైనట్లు చూపించిందని, అది ఇతరులకేమో యోగాగ్నితో దగ్ధమైనట్టు చూపించింది, కానీ ఆ శరీరం అక్కడే ఉందిట. అది శివునికి మాత్రం కనబడింది అప్పుడు. ఆ సమయంలో గోచరించింది ఛాయాసతి శరీరము. పైగా శివుని ఆనందింపజేయడం కోసం అమ్మవారి రూపాన్ని ప్రకటించారు అక్కడ. అది జడంగానే ఉంది, చేతనత్వం లేదు ఆ శరీరానికి, జడంగా పడింది, ఒక శవప్రాయముగా పడినది. అప్పుడు ఆ శరీరాన్ని చూడగానే పరమేశ్వరుడు దుఃఖం పొంగుకొచ్చింది.
వెంటనే నా శరీరాన్ని అంతటి ప్రేమగా నిమిరాడు. ఆ తనివి తీరక ఆ శరీరాన్ని తన భుజం మీద పెట్టుకున్నట్ట. ఎప్పుడైతే సతీదేవం తన దేహాన్ని స్పృశించిందో వెంటనే ఆనందం తట్టుకోలేక నాట్యం మొదలుపెట్టాడు. ఆయన తనను తాను మైమరిచిపోయాడు. ఆ మైమరపు ఎంత తీవ్రంగా వెళ్ళిపోయిందంటే ఆనంద తాండవం కాస్త ప్రళయ తాండవం అయిపోయిందట. శివుడి యొక్క గమనం రిధం అంటాం. ఆ రిధం సరిగ్గా ఉంటూ ఉంటే ఆనంద తాండవం ఈ సృష్టికి సహకరిస్తుంది. అది కానీ ఆ వైబ్రేషన్ పెరిగిపోయింది అనుకోండి అది లయం అంతే. ఇక్కడ మనలో కూడా ఊపిరి సరిగ్గా సాగుతూ ఉంటే బ్రతుకుతాం. ఊపిరి రిధం పెరిగిందని కూడా ఒక్కసారి వెంటనే రోజుల దగ్గరికి వచ్చేని అర్థం. అలాగే లయ సృష్టి అంతా ఒక లయ. ఆ లయలో వేగంగానే పెరిగిపోతే ఉద్ధతి అంటారు దాన్ని. దానివల్ల సృష్టి గమనం ప్రమాదంలో పడుతుంది. ఇది అకాల ప్రళయానికి హేతువయ్యిందిట. ఒక్కసారి స్వామి చేస్తున్న ప్రళయ తాండవం అంటే ఆయన తాండవిస్తే ప్రపంచానికి ఏమిటి అంటే ప్రపంచానికి ఆయనకున్న అనుబంధం ఆలోచించాలి. ఇక్కడ మొత్తానికి ఆ ప్రళయ తాండవాన్ని ఆపాలంటే స్థితి కారకుడైన విష్ణువు యొక్క పని. స్థితి అంటే ఉనికి, రక్షణ. ఈ జగత్తు ఉనికిని రక్షణని కాపాడాల్సిన బాధ్యత విష్ణువుది. దేవతలందరూ విష్ణువుని ప్రార్థించారు. అకాల ప్రళయం జరుగుతోంది, జగత్తు నువ్వు కాపాడు అని విష్ణువుని ప్రార్థిస్తే అప్పుడు విష్ణువు ఏం చేయాలని అమ్మవారిని ధ్యానం చేశాట. ఆ సర్వవ్యాపినైన అమ్మవారు విష్ణువుకు స్ఫురణ ఇచ్చారు. ఆ శరీరాన్ని నువ్వు నీ చక్రంతో ఖండించు, ఇది నా ఆజ్ఞ అన్నది. వెంటనే అమ్మవారి యొక్క ఆజ్ఞని శిరసావహించి విష్ణువు ఆ శివుణ్ణి గమనించడం మొదలుపెట్టాట. ఆ శివతాండవం చేస్తున్నప్పుడు శివుడి పాదం భూమికి ఇలా తగిలించగానే తన చక్రాన్ని అలా ప్రయోగించాట. ఎందుకంటే చక్రధ్వని గాని శివుడు మళ్ళీ వింటే నాట్యం ఆగిపోవచ్చు, మళ్ళీ ఏదైనా ఇబ్బంది కలగచ్చు. అందుకే ఈ రెండు ఆ ధ్వనిలో ఈ ధ్వని కలిసిపోయేలాగా శివుడు పాదధ్వని విష్ణువు చక్రప్రయోగ ధ్వని రెండు ఒకేసారి జరిగేలాగా చక్రప్రయోగం చేశాడు. ఆ చక్రం ఆ శరీరాన్ని ఖండించింది, అలాగే కొన్ని భాగములుగా ఖండించింది. ఎక్కడెక్కడైతే ఆ తల్లి శరీర భాగములు పడ్డాయో అవి శక్తిపీఠములై వెలిశాయి. ఇది మనకి శక్తిపీఠాలు ఎలా వచ్చాయని దానికి కథ చెప్తున్నారు. సరే, మొత్తానికి తాండవం పూర్తయిపోయింది. ఎందువల్లంటే మొత్తం దేహం ఎప్పుడైతే భుజం మీద లేదో అప్పుడు బరువు తగ్గడానికి శివుడు గమనించాడు. అప్పుడు ఆయన మళ్ళీ స్పృహ వచ్చింది. ఆ మైమరపు నుంచి బయటకు వచ్చాడు. తడుముకున్నాడు భుజం, ఛాయాశక్తి కనబడలేదు. ఏం జరిగిందా అని చూస్తున్నట్ట. ఆ సమయంలో శివుడి ముందు నిలబడి చెప్పగలిగే ధైర్యం ఎవరికీ లేదు. ఎవడి ముందుకైనా వెళ్ళగలిగే ధైర్యం ఉన్నవాడు ఒక్కడున్నట్ట. ఆయన పిలిచాడు, నారాయణుడు నువ్వు రానాయన. ఆయన పేరే నారదుడు. ఆయన పిలిచి ఈ సమయంలో శివుడితో ఎదుర్కొనడానికి నాకే ధైర్యం చాలట్లేదు, నువ్వు ముందు వెళ్ళు, జరిగింది నెమ్మదిగా చెప్పన్నాడు. నారదుల వారు వెళ్ళారు పరమేశ్వరుడు వద్దకు. పరమేశ్వరుడు ఏం జరిగిందని అడిగాడు. పరమేశ్వర పాహి పాహి రక్ష రక్ష అన్నట్ట. నీ పాహి రక్ష తర్వాత జరిగింది ఏమిటి అని అడిగట పరమేశ్వరుడు. అప్పుడు నారదుల వారు మీరు స్థిమితంగా కూర్చోండి అని కూర్చోబెట్టి జరిగిన విషయం అంతా చెప్పాడు. లోకరక్షణ కోసం నారాయణుడు ఛాయాసతీ దేహాన్ని ఖండించక తప్పలేదు. అంటే కొంతసేపటికి శివుడికి వేదన కలిగో మాట అన్నట్ట. అసలు భార్య పోయి ఛాయాసతి దేహంతో నేను ఏదో సంతోషిస్తూ ఉంటే అది కూడా నాకు లేకుండా చేశాడు కనుక ఈ నారాయణుడికి కూడా భార్యాభియోగం కలుగ్గాక అని చెప్పించట్టండి. వెంటనే ఆ చెప్పించు కూర్చోగానే నారాయణుడు దిగట్ట. పరమేశ్వర చాలా సంతోషం అన్నట్ట. నేను శాపం ఎప్పుడు బయటకు వచ్చేసిందో కోపం కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు శాంతించాడు శివుడు. అప్పటికి వచ్చాడు నారాయణుడు. చాలా సంతోషం పరమేశ్వర, నీ శాపం చాలా బాగుందన్నట్ట. ఇదేమిటి, నేనేదో ఆవేదన తట్టుకోలేక నేను చెప్పిస్తే బాగుందంటావు ఏంటంటే నాకు చాలా అవసరమయ్యా ఈ శాపం, నా తర్వాత అవతారాల్లో రామావతారానికి ఇది వాడుకుంటానన్నాడు. ఈ కథలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలండి, ఇది పట్టుకోవలసిన రహస్యం. ఎందుకంటే ఇక్కడ దీనిలో కూడా ఒక అంతరార్థం ఉంది. చెప్పుకుందామా, ఎందుకు శాపం ఉన్నది, ఎందుకు శాపాలు ఎందుకు ఇస్తారు, ఈ కథలు ఏమిటి అంటే మనం ఒక పుట్టుకు పుట్టేము అంటే ఈ జన్మలో ఏం జరగాలి అనేది ఇదివరకు కర్మలు బట్టి నిర్ణయింపబడుతుంది. భగవంతుడు ఒక పుట్టుకు పుట్టాలంటే ఇది జరగాలి అనడానికి ఆయన కర్మలు ఉండవు కదా వెనకాల. కానీ ఆయనకు కూడా ఒకటి ఏదో జరగాలి. సృష్టిలోకి దిగాక ఎవడైనా నేచురల్ లాను ఫాలో అవ్వాల్సిందే. పరమేశ్వరుడైనా నారాయణుడైనా అవతరించారంటే వాళ్ళు కూడా ఒక నేచురల్ లా, అదేంటంటే కర్మ సిద్ధాంతం. ఎందుకంటే కర్మని ఇప్పుడు అనుభవించాలి. మరి ఆయనకి భార్యాభియోగం అనేది ఒక జరగాల కథలో, కానీ కర్మ లేదుగా వెనకాల. అప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటివి మిగుల్చుకుంటారండి కర్మల కింద, అది రహస్యం. వీటి ద్వారా అవి పెట్టుకుంటారు. ఇవి పురాణ కథలను పరిశీలించేటప్పుడు ఏ కోణాల్లో చూడాలో. మొత్తానికి ఎప్పుడైతే నారాయణుడు కూడా సంతోషించాడో అప్పుడు శివుడికి కొంచెం బాధ కలిగిందట. ఏమైనా నేను వేదన తట్టుకోలేక నా హృదయమైన నారాయణనే బాధ పెట్టాను అని విష్ణువుతో మాటంటాడు. ఏమనుకోకయ్యా నారాయణ, అయ్యే నేనేం అనుకోలేదయ్యా, నాకు అది అవసరం అన్నాడు. ఎంత అవసరమైనా భార్యా వియోగం అంటే ఎంత బాధో నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నానుగా.
ఈ భార్య వియోగం నాకు ప్రాణమైన నువ్వు అనుభవిస్తావంటే నాకు ఎందుకు బాధగా ఉంది? సరే, ఏదో నేను చెప్పించాను, నీకు అవసరం కనుక దాచిపెట్టావు, కానీ నువ్వు భార్య వియోగం తట్టుకోలేనప్పుడు మళ్ళీ మీ ఇద్దరిని కలపడానికి నేనే వస్తాను, హనుమంతుడిగా అవతరిస్తాను అని పరమేశ్వరుడు స్వయంగా అప్పుడు విష్ణువుతో చెప్పిన మాట. మొత్తానికి అంత సద్దు మణిగింది. ఈ లోపల ఏర్పడిన శక్తిపీఠాలను చూస్తున్నట్టు పరమేశ్వరుడు. అందులో ఒక శక్తిపీఠాన్ని చూశాడు. అది శక్తిపీఠాల్లో కల్లా మహాశక్తిగా ఉంది. అది భూమిలో కృంగిపోతుంది ఆ సమయంలో. ఆ శక్తి భరించలేక భూమి ఆ శక్తి లోపలికి వెళ్ళిపోతుంది. భూమి లోపల కృంగిపోతున్న దశకు వచ్చింది. వెంటనే పరమేశ్వరుడు హఠాత్తుగా గమనించి తన త్రిశూలంతో దాన్ని ఎత్తిపెట్టి నిలబెట్టి నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను, తిరిగి అమ్మవారు మరొక రూపం స్వీకరించే వరకు నేను ఇక్కడ తపస్సు చేసుకుంటానని పరమేశ్వరుడు స్వయంగా ఆ చోటుకు వెళ్ళి తపోనిష్టలు ఉండిపోయాడు. పరమేశ్వరుడి తపస్సు అంటే అంతర్ముఖంలోకి వెళ్ళాడు, ఇది తెలుసుకోవడం. అంతర్ముఖ దృష్టితో ఆయన అక్కడ సమాధి స్థితిలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఎప్పుడైతే శివుడే తపస్సు కూర్చున్నాడో బ్రహ్మ విష్ణువులు కూడా అక్కడికి చేరారట. ఎప్పటి వరకు అలా తపస్సు చేశాడంటే తిరిగి అమ్మవారు హిమవంతుడు కూతురిగా పుట్టిందని తెలిసే వరకు తపస్సు. ఆవిడ పుట్టిందని తెలిసాక ఏమి ఎరగనట్టే హిమాలయాలకు షిఫ్ట్ అయ్యాడు తపస్సు చేయడానికి. అక్కడ తపస్సు చేశాట. అక్కడ జరిగిన కథ అంతా మనకు తర్వాత తెలిసినది, పార్వతీ కళ్యాణం. ఇప్పుడు మనకు శక్తిపీఠ ఆవిర్భావ ఘట్టానికి సంబంధించిన కథ మాత్రమే ఇప్పుడు ఇందులోంచి మనం తీసుకుందాం. ఈ శక్తిపీఠాల్లో మనం తెలుసుకున్నది అమ్మవారి శరీరం శివుడు భుజం మీద ఉండడం, విష్ణువు చక్రాలతో ఖండించని ఏర్పడింది. ఇది వింటూ ఉంటే అసలు ఏమైనా అసలు ఆనందకరమైన అంశం ఇందులో ఉందా? అసలు శరీరం ముక్కలవ్వడం అనే మాటే చాలా అసహ్యంగా ఉన్నది. దానితో కూడా యోగాగ్నిలో దగ్ధమైపోయిన ఆవిడ మళ్ళీ భుజం మీదకి రావడం ఏమిటి? అందుకు కొందరు పండితులు ఏమంటున్నారంటే ఈ కథలన్నీ కల్పనలే అనేశారు. సామాన్యులు ఏమిటి, ఏదో కథ బాగుందండి అనుకుంటున్నారు. పండితులు ఏమిటి, కల్పన అనేశారు. అయితే ఇంతకీ అంత పనికిరాని కథను వ్యాసుడు మాత్రం రాస్తాడా? వ్యాసుడు రాయలేదండి, ఎవడో రాసి అందులో పెట్టేశాడు అన్నాడు. అంటే మనకి ఏమైనా నచ్చకపోతే అవన్నీ కూడా ఎవరో రాసి పెట్టేశాడు అనిడివే, మనం అన్వయించడం చేత కాలేదని అర్థం. ఇప్పుడు ఈ కథలో ఉంది పట్టంతా, దాని అంతరార్థాలతో వెళదామా లేకపోతే శక్తిపీఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోదామా? వెళ్ళచ్చా? సరే, అయితే ఆ ఏర్పడిన శక్తిపీఠాలు మొత్తం 108 ఒక సంఖ్య, మన పెద్ద సంఖ్యల్లో చూద్దాం. 2, 50, 3, 18 ఈ ప్రధానంగా ఈ మూడు దృష్టిలో పెట్టుకుని తర్వాత 3 శక్తిపీఠాలు ఏమిటనే చూద్దాం. మొత్తం ఈ 4 ఇవాళ చెప్పే ప్రయత్నం చేద్దాం. 108 శక్తిపీఠాల పేర్లు చెప్పుకోకపోయినా ఉన్నాయని తెలుసు. ఇప్పుడు అమ్మవారి శరీర భాగం ఎక్కడ పడిందో అక్కడికి శక్తి ఉందిట, ఒక పీఠం. ఇప్పుడు ఒక మండుతున్న జ్వాలలో ఒక్క నిప్పు కణికని మీరు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినా ఆ జ్వాలకంత శక్తి ఉందో ఆ నిప్పు కణికి అంతే శక్తి ఉంది, అవునా లేదా? అదేవిధంగా అమ్మవారి శరీర భాగంలో ఏ భాగం ఎక్కడ పడినా అక్కడ మళ్ళీ పూర్ణ శక్తి ఉంటుంది. అందులో అందుకే ఇందులో ఇది ఎక్కువ ఇది తక్కువ అని మాత్రం అనడానికి వీల్లేదు. దేని శక్తి పీఠం దానిది. అయితే అవయవాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అమ్మవారి దేహం ఎలాంటిది? మన దేహం లాంటిది కాదు అది, అది ముందు తెలుసుకోవాల్సింది. దీన్ని లీల అంటారు. ఇలాంటి కథల్ని లీలలు అని అంటారు. భగవంతుడు చేసే పనులు లీలలు, మనం చేసే పనులు కర్మలు అని చెప్పుకున్నాం. ఎందుకంటే మనం చేసే దాని వెనకాల బోల్డంత అజ్ఞానం ఉంటుంది, ఏది ఎందుకు చేస్తున్నామో తెలియదు. పైగా బోల్డంత అనుభవము ఉంటుంది, సుఖము దుఃఖము. కానీ భగవంతుడు చేసే పనుల్లో అజ్ఞానం ఉండదు, అనుభవం ఉండదు. ఒక ఆటలా చేస్తాడు ఆయన, అందుకే దానికి లీల అని పేరు. ఇది తెలుసుకోవాల్సింది. పూర్తి జ్ఞానంతో చేస్తాడు. అందుకు భగవత్ కథల్ని లీలలు అంటారు. లీల అని పేరు పెట్టేటప్పుడు అందులో ఎన్నో ఆంతర్యాలు ఉంటాయని అర్థము. అందుకు లీలల వెనకాల ఆంతర్యాలు వెతకాలి. పురాణ కథలు జరిగినవా జరగలేదా అనేది ప్రశ్న మనకు అనవసరం. జరగలేదని చెప్పడానికి మనకు తగము, జరిగినవని చెప్పడానికి మన బుద్ధి సరిపోదు. అవి పురాణాలు డివైన్ ప్లేన్లో జరిగిన స్టోరీస్. డివైన్ ప్లేన్ అంటే సూక్ష్మ భూమికలో, దేవతా భూమికలో జరిగిన కథలు. అది మానవ భూమికలో జరిగిన కథలు కావు. అందుకు మన లక్షణాలతో వాటిని చూడకూడదు. ఇంకోటి జరిగినవా జరగినవా పక్కన పెట్టి వాటి సంకేతవాదములు. పురాణాల్లో సంకేతవాదములు ప్రతీకవాదములు రెండు ఉంటాయి. సింబాలిజం అని చెప్పుకోవచ్చు, అలాగే సజెస్టివ్, సజెషన్స్ గురించి ఇస్తారు, వాటి ప్రకారంగా అన్వయించుకోవాలి. దీది అన్వయించుకోవాలంటే మనకు వేదశాస్త్రాలు మంత్రశాస్త్రాలతో అనుబంధం ఉంటే ఇవన్నీ తెలియబడతాయి. ఇప్పుడు 108, 50, 18, 3 ఈ సంఖ్యలు చెప్పడంలో ప్రాధాన్యాన్ని చూద్దాం. ఎన్ని ఉన్నా 108కే మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం, అవునా కదా? జపం చేసినా 108కి చాలా ప్రాధాన్యం. లేదా 1008 చేయండి అంటారు. 1008, 108 కలిపితే ఇప్పుడు 108లో 1, 8 ఉంది, మధ్యలో 0 ఉన్నా న్యూమరాజికల్గా మనం చూస్తే 18 అంటే 9 అయింది. 9 పూర్ణ సంఖ్య. నవ ఎప్పుడు పూర్ణత్వమే.
అలాగే అమ్మవారి ఆవరణలు రేపు చెప్పుకోబోతున్నాను. నవ ఆవరణలు తొమ్మిది ఒక పూర్ణత్వానికి సంకేతం. అలాగే గ్రహములు కూడా ప్రధానంగా తొమ్మిది మనం చెప్తున్నాం. అలాగే సృష్టిలో అన్ని జీవుల్లోకి, భూమి ఎందున్న అన్ని జీవుల్లోకి పెర్ఫెక్ట్ బాడీ అనేటి ఉన్నది ఒక్క మానవుడికే ఉంది, ఇంకెవరికీ లేదు. అందుకే మానవుడికి పురుషుడు అని పేరు. పురుషుడు అంటే మగాడని కాదు, మానవుడు అంటే మగాడని అర్థమా? డు అన్నామని. మానవుడు అంటే హ్యూమన్ బీయింగ్ అని, ఎలాగో పురుషుడు అన్న హ్యూమన్ బీయింగ్ అని అర్థం. ఎందుకు వీడికి పురుషుడని పేరు పెట్టాడంటే పూర్ణత్వాత్ పురుష. ఎంత అద్భుతం చూడండి, ఇతర జంతువుల కంటే వీడి శరీరం పరిపూర్ణం కనుక వీడికి పురుషుడని పేరు. ఎందుకంటే వీడు వెన్నుముక నిలబెట్టి నడవగలిగేటువంటి వాడు, మిగిలిన వాటి పాపం వెన్నుముకలు నిలబడం. కోతి నిలబడిందంటే అంత మల్లహ మరీ నిలబడదు అది. ఒక్క మానవుడికి ఒక్కడికి వెన్నుముక నిలబడుతుంది. వెన్నుముకి నిలబడ్డ శరీరానికి యోగ శరీరం అని పేరు. అంటే ఈ శరీరంతో వండర్స్ చేయించడం మనం, అలాంటి యోగ శక్తి ఉంది మన శరీరంలో. అందుకే వెన్నుముక తిన్నగా ఉన్న వాళ్ళలోనే కుండల్ని జాగరణ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. అంత అద్భుతమైన మానవ దేహం మనకిచ్చాడు. అలాంటి ఈ మానవ దేహంలో అన్ని జీవుల్లోని శక్తి ఉన్నా మానవ దేహంలో ఉన్న శక్తి వేరు, అది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే ప్రతిదానిలో శక్తి, మానవ దేహంలో శక్తికి కించిత్ భేదం ఉంది. మానవ దేహంలో శక్తి అంటే వాడు సాధనతో దాన్ని పొందగలడు, మిగిలిన జంతువులకు ఆ శక్తి లేదు. పొందగ తమలో ఉన్న దైవత్వాన్ని గుర్తించే శక్తి, దాన్ని రియలైజ్ చేసుకునే శక్తి ఇతర జంతువులు లేదు, మానవుడికి ఉంది. అందుకే వీడికి పురుషుడు అని పేరు. అందుకు శక్తి అన్నప్పుడు ఎప్పుడైనా తెలుసుకోవాలంటే కేవలం శివుడు శక్తి అనే స్త్రీ పురుషుల పాత్రలుగా కాకుండా మనకి శాస్త్రంలో శివశక్తులు అనే మాటకి విశ్వానికంతరికి మూలమైన ఈశ్వరుడు ఆయన యొక్క శక్తి అని ఒక అర్థము. రెండవది మనలో ఉన్నటువంటి ఆత్మ అనబడేది శివుడైతే ఆత్మశక్తి మనలో కుండలిని రూపంతో ఉన్నది. కుండలిని యోగం అని మనకు యోగం ఉంది. దీని గురించి మీకు తెలియాలంటే మనకంటే పాశ్చాత్యులు ఎక్కువ కృషి చేశారండి. ఇవాళే మేము అక్కడ వారి ఇంట్లో చూసాం, మన బొమ్మకంటి వారి ఇంట్లో శక్తిపీఠాల మీద జాన్ వుడ్రాఫ్ అనే ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశాడు, కుండలిని యోగం మీద రాశాడు. ఈ దేశంలో పుట్టని ఆయన ఈ దేశం గురించి ఎంత అర్థం చేసుకున్నాడో, ఈ దేశంలో అంటే భారతదేశంలో పుట్టని ఆయన భారతదేశ సంస్కృతి గురించి ఎంత అర్థం చేసుకున్నాడో, అందులో పుట్టి కూడా ఆ వాసన లేకుండా ఎంత దౌర్భాగ్యంతో మనం బ్రతుకుతున్నామో ఆలోచించుకోవాలి. ఇక్కడ మనలో ఉన్న శక్తిని జాగృతి పరచుకోవడమే శక్తిపీఠ యాత్ర. శక్తిపీఠ యాత్ర బయట తిరగడం కాదు, మనలో శక్తిపీఠాలు ఉన్నాయట. శక్తి అంతా ఒక్కటే అయినప్పటికీ ఒక్కొక్క కేంద్రంలో ఒక్కలా పనిచేస్తుంది అది. అలాగే మనలో శక్తి అనేక రకాలుగా పనిచేస్తుంది. మనలో నేత్రముల యందు దృష్టి శక్తి ఉంది, చెవుల యందు శ్రవణ శక్తి ఉన్నది, అదేవిధంగా నోటి యందు వాక్ శక్తి. ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క రకంగా శక్తి పనిచేస్తున్న శరీరం అంతా కలిపి ఒకే ప్రాణశక్తి, లైఫ్ ఫోర్స్. ఈ ప్రాణశక్తి మన శరీరంలో పనిచేస్తుందిట. అందుకు సాధన చేసేటప్పుడు మనలో ఉన్న శక్తిని ఒక క్రమ పద్ధతిలో జాగృతి చేసుకోవడం. ఇవాళ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనే దానికి ఒక డెఫినేషన్ చెప్పుకుందాం. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సాధన అంటే బయట ఉన్నదేదో మనలోకి తెచ్చుకోవడం కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే మనలోనే ఉన్న దివ్యత్వాన్ని జాగృతి పరచుకోవడం, ఇది ఆధ్యాత్మిక సాధన. అందుకే మంత్రం కానీ జపం కానీ పారాయణ కానీ ధ్యానం కానీ యోగము కానీ ఏవి చేసినప్పటికీ కూడా మనలో ఉన్న శక్తిని జాగృతి పరచుకోవడానికి రకరకాల పద్ధతులు అవన్నీ కూడా. అయితే ఇందులో ఏ పద్ధతి గొప్పది? మంత్రం గొప్పదా, ధ్యానం గొప్పదా, కుండలిని గొప్పదా, ఏది గొప్పదంటే ఏదో ఒకటి పాటిస్తే అదే గొప్పది. ఏది పాటించకుండా ప్రశ్నలు వేస్తూనే ఆయువు గడిపేస్తూ ఉంటే దానికంటే శాస్త్రం చెప్పిన ఇందులో ఏది పాటించినా గొప్పదేనండి. మనకు తెలియదు, నామస్మరణ కానీ సిన్సియర్గా చేయగలిగితే, నామం అంటే శబ్దమే కదా, శబ్దం దేనిని బేస్ చేసుకుని వస్తుంది, ప్రాణాన్ని బేస్ చేసుకుని వస్తుంది. ఆ ప్రాణం ఆర్డర్లీగా ఉంటుందట, నామము అంటే ఒక ఆర్డర్లీగా కూర్చిన సౌండ్ అది. మనకు తెలియకుండా నామజపము మంత్రజపము చేస్తుంటే ఈ ప్రాణశక్తిలో జాగృతి జరిగి మన లోపలున్న భగవచ్చక్తిని మనం గుర్తించుతాం. ఎప్పుడైతే మనలో భగవచ్చక్తిని మనం గుర్తించామో ఇంకా మనం మానవ దేహం పశుదేహం వీటికి అతీతంగా వెళ్ళి మోక్షాన్ని పొందుతాం, ఇంతేనండి ఆధ్యాత్మిక సాధన అన్న సిద్ధి అన్న. ఇప్పుడు శక్తి అన్నప్పుడు మనలో ప్రపంచంలో ఈ రెండిట్లో ఉన్న శక్తి తీసుకోవాలి. మన చుట్టూ ఉన్నది ప్రపంచం మనం. ఆ మాట గట్టిగా మాట్లాడితే మన ప్రపంచం మనమే, మనకు చుట్టూ ఉన్న దాని గురించి గొడవ ఎందుకు, మన గురించి మనం చూసుకోవాలి అంతే కదండి. గతంలో ఇక్కడ చెప్పినట్టున్న ఒక ఉదాహరణ, ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అడిగెట్ట, ఎన్ని లోకాలు ఉన్నాయి పరం గురువా అని అడిగెట్ట, ఎవరి లోకం వాడిది నాయన అని చెప్పట్ట. ఇది పూర్తిగా సత్యం. మనకు మనమే పెద్ద బ్రహ్మాండం, మన లోపలే ఒక అనంత శక్తి ఉన్నది. అదేగా శంకర భగవత్పాదులు వారు చెప్పింది, అనంత విశ్వంలో ఏ పర చైతన్యం ఉన్నదో అదే నీలో ఉందయ్యా తెలుసుకో. నువ్వు ఈ లిమిటేషన్తో చూస్తున్నావు, ఆ లిమిటేషన్స్లో ఉన్న దాంట్లో ఉంచే అన్లిమిటెడ్ అయిన ఎనర్జీని నువ్వు తెలుసుకో అన్నాడు. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప మాట చెప్పాడు,
రియలైజింగ్ ది ఇన్ఫినైట్ ఇన్ ద ఫైనైట్ అని చెప్పాడు మహానుభావుడు. అంటే పరిమితిలోనే అపరిమితాన్ని ఎలా పొందడం, శక్తి ఎప్పుడు అపరిమితం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ శక్తి ఎవరిది? మళ్ళీ వెనక్కి వెళుతున్నాం, శక్తి ఎవరిది? ఈశ్వరుడిది. ఈశ్వరుని శక్తి అంతే కదా. ఇప్పుడు మనకి మన శక్తి మంది కాదు, మనది అనుకుంటున్నాం, ఉంది వాడుకుంటున్నాం, కానీ తయారు చేసుకు వాడుకోవట్లేదు. కంటికి దర్శన శక్తి, చెవికి శ్రవణ శక్తి, ఇవన్నీ ఇవ్వబడ్డాయి, ఇట్స్ గివెన్. దాన్ని మనం వాడుకుంటూ మనమని అంటున్నాం. ఒక ఆయన అన్నాడు, దేవుడు ఉన్నాడా అని. ఉన్నాడయ్యా. ఎక్కడున్నాడు? నీలో ఈ ప్రశ్న వేసే శక్తిగా ఉన్నాడని చెప్పాడు. సృష్టి దేవుడు అంటే అనుకో, ఎక్కడో ఒక లోకము పరలోకము ప్రభువుని ఉండడు, సర్వవ్యాపకమైన పరమాత్మయే. ఆయన యొక్క శక్తి అనంతం, అది తెలుసుకోవాలి. ఆ శక్తి అర్థమైతే, శివుడు అర్థమైతే, ఇప్పుడు కథంతో అద్భుతంగా కనబడుతుంది చూడండి ఇక్కడ. అయితే బయట శక్తిని మనం ప్రధానంగా రెండు రూపాలతో చూస్తాం. ఇంకా మన అనుభవాల్లోకి తెద్దాం, పురాణాలు పక్కన పెడదాం. బయట శక్తి రెండు రకాలుగా కనబడుతుంది, దృశ్యము శబ్దము. దృశ్యం అంటే విజువల్ ఫారం, శబ్దం అంటే సౌండ్ ఫారం. ఈ రెండే మనకు ప్రధానం, దృశ్య జగత్తు శబ్ద జగత్తు. అంతే కదా, కనబడుతున్న దృశ్య జగత్తులో పీఠాలు మనం చెప్పగలం. ఎక్కడెక్కడ లంకాయాం శంకరీదేవి, ఇలా పురాణాల దగ్గర పెట్టుకుంటే ఎక్కడ ఏ పీఠం ఉందో చూసుకోవచ్చు, కనిపించే దాంట్లో. శబ్ద జగత్తులో కూడా పీఠాలు ఉన్నాయట. శక్తి శబ్దానికి కూడా శక్తి ఉందిగా, అందుకే మంత్రశాస్త్రం అని వచ్చింది. మంత్రశాస్త్రం, కుండలిని యోగం రెండింటికి అనుబంధం ఉన్నది. మనలో ప్రాణశక్తికి ఇంకా అనుబంధం ఉంది. ఒక శబ్దం మనం పలికేమంటే ప్రాణం ఉంటేనే పలకగలం. పైగా మన ఊపిరి గమనంలో ఎక్కడైనా అవరోధం వస్తే శబ్దం సరిగ్గా రాదు, అవునా లేదా? శ్వాసలో అవరోధం వస్తే శబ్దం కూడా రాదు. కానీ మనలో ప్రాణశక్తి ప్రధానంగా శ్వాసగా తిరుగుతుంది. ఆ శ్వాసకి శబ్దానికి అనుబంధం ఉంది. అందుకే మంత్రాన్ని ఒక బ్యాలెన్స్గా రిధమిక్గా చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రాణశక్తిని సద్వినియోగం చేసుకోగలిగితే వాడు ఆయుష్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇది భౌతిక ప్రయోజనాలండి. అసలుది మోక్షమే లభిస్తుంది. ఇక్కడ ఏదైనా మనం గిఫ్ట్ కొంటే ర్యాపర్ కూడా ఇస్తారు. ర్యాపర్ కోసం గిఫ్ట్ కొట్టామా? కాదు కదా, ర్యాపర్ ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధన చేస్తుంటే ఆయురారోగ్యాలు రావడం కూడా అవాంతర ప్రయోజనము. ప్రధాన ప్రయోజనం మాత్రం భగవత్ శక్తిని పొందడమే. ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఇప్పుడు ర్యాపర్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు లోపల వస్తువు కంటే. సరే, మొత్తానికి ఈ 108 సంఖ్యకి దీనికి ఉన్న అనుబంధం చూడాలి. దీనికి త్రిశఖి బ్రాహ్మణోపనిషత్ అని ఒక ఉపనిషత్తులో యోగశాస్త్ర పరంగా రహస్యం చెప్పాడండి, ఆశ్చర్యపోతాం తెలుసుకుంటే. ప్రతివాడి శరీరంలో కనిపించుతున్న ఈ దేహం లోపల ప్రాణశక్తి, లైఫ్ ఫోర్స్ తిరుగుతూ ఉంటుందిట. ఈ ప్రాణశక్తి మన శరీరంలో ఉంటుంది, బయట ప్రకృతిలో కూడా ఉంది ప్రాణశక్తి. సూర్యమండలంలోంచి ప్రాణశక్తి భూమికి అందుతుంది. అందుకే భారతదేశంలో ప్రతి వాళ్ళు సూర్య భగవాను ప్రధానంగా ఆరాధిస్తారు. ఎందుకంటే సూర్యుడు మనకి లైఫ్ ఫోర్స్, అవునా లేదా? సైన్స్ ఇక్కడ చాలామంది తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సోర్స్ ఆఫ్ లైఫ్ అంతా సూర్యుడిలోనే ఉంది. అందుకే సూర్యుడిని మనం తండ్రితో భగవంతుడితో సమానం చెప్పుకుంటాం. ఇది వరకు 2009 ఆదిత్యుడిని ఇక్కడ చెప్పాను, నాకు బాగా గుర్తుంది. అదే అప్పుడు కూడా సూర్యుడు ప్రాణశక్తి. అందుకే వాయుర్వన్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర. సూర్యుడు ప్రాణశక్తి స్వరూపుడు, మనలో ప్రాణశక్తి. ఈ రెండింటి కలిపి ట్యూన్ చేసుకోవడమే సంధ్యాకాలంలో మనం ఆ ప్రాణశక్తిని ఉపాసించడం అనే దానిలో చూపిస్తున్నారు. ఇది పెద్ద రహస్యం అండి. భారతీయ పురాణాలు కెరికేమా బోల్డ్ అని రహస్యాలు వస్తాయి, కానీ తట్టుకునే శక్తి మెదడుకి ఇవ్వాలి భగవంతుడు. అతని నుంచి మరేం చేస్తాం? సరే, మొత్తానికి లైఫ్ ఫోర్స్ మానవ శరీరంలో ఎలా ఉంటుంది అంటే షణ్ణవచ్చంగుళీమాన దేహ అని చెప్పారు. మన శరీరం సరిగ్గా 96 అంగుళాలు ఉంటాయట. మనం అనుకునే ఈ అంగుళాలు లెక్కగానే తీస్తే 96 అడుగులు ఉండాలి అంటే 88 అడుగులు శరీరం ఉండాలండి. అప్పుడు 96 అంగుళాలు లెక్క సరిపోతుంట. అలాంటి బాడీ ఒక్క రామచంద్రమూర్తికి ఉందిట ఆ యుగంలో. అలాంటి శరీరంతో ఎవరైనా వస్తే వాడు సాక్షాత్ భగవత్ స్వరూపమే అని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. కానీ ప్రతివాడి శరీరము 96 అంగుళాలే అని చెప్పారంటే వాడి బొటన వేళలో కొంత భాగానికి అంగుళి అని పేరు. దానితో లెక్క కట్టుకుంటే వాడి శరీరం 96 ఉంటుంది. అది తెలుసుకోవాల్సింది. ఈ 96 అంగుళాల శరీరానికి పైన మరికొన్ని 12 అంగుళాల వరకు శరీరం నుంచి వస్తున్న ఎనర్జీ వెళుతూ ఉంటుంది. ఎలాగంటే దీపం వెలిగిస్తే దాని చుట్టూ ఒక ఆరా వస్తుంది చూడారు, జ్యోతి ఈ మాత్రం ఉంటుంది, దాని నుంచి వచ్చి ఆరా అలా వస్తుంది. అలా మన చుట్టూ ఆరా అనబడేటటువంటి ఒక శక్తి మరొక 12 అంగుళాలు వ్యాపించి ఉంటుంది పైన. ఈ మొత్తం మన శరీరంలో 96 అంగుళాలుగా ప్రాణశక్తి వ్యాపించింది. ఏ శక్తి? ప్రాణశక్తి. ఈ కనబడే శరీరం లోపల ప్రాణశక్తి. ఎలాగంటే ఒక రాగి తీగలో ఎలక్ట్రిసిటీ ఎలా ఫ్లో అవుతుందో మన బాడీలో ప్రాణశక్తి అలా ప్రసరిస్తూ ఉంటుందిట. ఆ 96 అంగుళాలు తలదాకా వస్తుందిట. ఆ చుట్టూ పైన ఉన్నది కలిపితే 12, మొత్తం ఎన్ని అయ్యాయి? 108. మనం మంత్రజపం చేసేటప్పుడు ఒక్కొక్కటి చేస్తుంటే ఆ ఒక్కొక్క అంగుళంలోకి అది ప్రవేశించి చైతన్యవంతం చేస్తుందిట.
అలా మొత్తం 108 అంగుళాలతో ఉన్నటువంటి మొత్తం ఈ ప్రాణశక్తి అంతా దివ్యశక్తితో నిండిపోవడానికి 108 సంఖ్య జపం చేయమన్నారండి. ఇది రహస్యమైన విషయం. ఎందుకు పెట్టారు ఇప్పుడు తెలిసింది కదా. అంతేకాదు భచక్రం అని ఒకటి ఉంది. భచక్రం అంటే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఇంటూ 4 108. ప్రతి వాడు బతుకు వీటిలోనే ఉంటుంది, అంతకు మించేం లేదు. ఒక ఆయన అన్నాడు, నేను ఈ జాతకాలు నమ్మనండి అని. మీరు నమ్మరని, మీ జాతకంలోనే ఉందండి అని చెప్పాడు. ఉంటాయండి, మనం జాతకాలు నమ్ముతామా లేదా ఆస్తికులమా నాస్తికులమా బతుకేమిటి అన్నీ ఉంటాయి అట్లనే. ఆశ్చర్యం అది. మొత్తానికి ఆ ప్రతివాడిదే నక్షత్ర గణంతోనే బతుకుతున్నాడు గనక ఆ నక్షత్ర సంఖ్య యొక్క ప్రభావం మన మీదకి వచ్చేటప్పుడు ఈ మంత్ర ప్రభావంతో అది మనకు పాజిటివ్గా మారే శక్తి 108 ఉంది. ఇవన్నీ కూడా రహస్యాలు. అందుకే భారతీయుడు ఒక ఆచారం గనక ఇన్ని రహస్యాలు ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాల్సింది. మొత్తానికి 108 శక్తి పీఠాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇందాక చెప్పిన ప్రాణశక్తి పీఠాలు ఇక్కడే ఉన్నాయి. అందుకు 108 శక్తి పీఠాలు యాత్ర చేయడం అంటే ఏమిటో కాదు, మనలో ప్రాణశక్తిని జాగృతి చేసి యోగపరంగా ఉపాసనాపరంగా జాగృతి పరుచుకుంటే అది 108 శక్తి పీఠాలే. ఇక 50 శక్తి పీఠాలు అంటే ఏమిటి? అది లలితా శాస్త్రమే. రేపటి నుంచి కదండి లలితా శాస్త్రం కాదు, నిన్నటి నుంచే మొదలైంది గట్టిగా ఆలోచిస్తే. ఇవాళ వచ్చేద్దాం లలితా శాస్త్రం. కొంత సబ్జెక్ట్ చెప్పుకున్నట్టు ఉంటుంది. పంచాసత్ పీఠ రూపిణి చదివారు కదా అందరు కూడా. ఇంకోటి ఉంది లలితా శాస్త్రంలో, విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణాత్రిలోచన ఖట్వాంగాది ప్రహరణావదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరి. ఇక్కడ ఒక గ్రూప్ అండి నామాలు. విశుద్ధి చక్రనిలయ నుంచి డాకినీశ్వరకు గ్రూప్. ఇవేంటి చెప్తున్నాయి ఇక్కడ నుంచి? ఇంకా తర్వాత గ్రూప్ అనాహతాబ్ది నిలయ, ఇలా యాకినీశ్వరి వరకు మనం వెళ్ళగలిగితే, విశుద్ధి చక్రనిలయ నుంచి యాకినీశ్వరి వరకు వెళ్ళగలిగితే అందులో ఒక సైన్స్ ఇస్తుంది లలితా శాస్త్రం. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయని చాలామందికి తెలుసు కదా. యోగపరంగా చూసారా శక్తి పీఠాల కథలో యోగ రహస్యాలు ఉన్నాయి. 6 చక్రాలు ప్రధానంగా మూలాధారం నుంచి స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ ఈ క్రింది 5 పంచభూత తత్వాలకి తెలియజేస్తాయి. భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం. అంటే మన శరీరంలో పంచభూత తత్వాలు ఉంటాయి, అవి ప్రకోపిస్తే రోగాలు వస్తాయి. బ్యాలెన్స్గా ఉంటే శరీర ఆరోగ్యంగా ఉంటుంది. పంచభూతాల్ని కంట్రోల్ చేసి సెంటర్స్ ఇవ్వండి, యోగి అక్కడున్నటువంటి శక్తుల్ని జాగ్రత్త పరుచుకుంటాడట. దాన్ని ఆ శక్తిని జాగృత పరచడంలో ప్రాణాయామ ప్రక్రియలు ఒకటైతే ఉపాసనా ప్రక్రియ మరొకటి ఉన్నది. ఉపాసనా ప్రక్రియలో ఏం చేస్తారంటే అక్కడున్న శక్తికి ఒక దేవతా రూపం ఉంటుంది, అది శాస్త్రం వర్ణించింది. ఆ దేవతా రూపాన్ని ఉపాసన చేస్తూ ఆ చక్రంలో ధ్యానం చేసినట్లయితే శరీరంలో ఆ భూతానికి సంబంధించిన కంట్రోల్ వచ్చి రోగాలు కంట్రోల్ అవుతాయి. ఇది పెద్ద రహస్యం. అలా మూలాధారం దగ్గర భూమితత్వం, ఇక స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ వరకు నీరు అగ్ని వాయువు ఆకాశం, ఈ 5 మనలో ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలన్నీ తయారయ్యాయి అంతే కదా బేసిక్గా. 5 కూడా మరొకటి ఉందండి మన శరీరంలో, ఏంటది? మనస్సు. అదొకటి ఉంది పెద్ద చెడ్డ చిరాకు, దాంతోనే కానీ మంచి దాంతోనే చెడ్డ దాంతోనే. కనుక మనకి 5 + 1 = 6 ఉన్నాయట మన శరీరంలో. ఈ 5 కంట్రోల్ చేసేవి 5 సెంటర్స్, 6వ దాన్ని కంట్రోల్ చేసేది ఆజ్ఞాచక్రం, మనస్చక్రం. అందుకే ధ్యానం చేసేటప్పుడు అక్కడ దృష్టి పెట్టి కానీ ధ్యానం చేస్తే వాడి మనస్సు వాడి నిగ్రహంలో ఉంటుంది. అది నిగ్రహింపబడితే మిగిలిన 5 సులభంగానే నిగ్రహింపబడుతూ ఉంటాయి. అందుకే ఇంద్రియాలన్నిటికీ ఈ 5 మెయిన్ అయితే మనస్సు కదిట. అందుకు మానసిక రోగాలు పోవాలంటే ఆ స్థానము, శారీరక రోగాలు పోవాలంటే ఈ స్థానములు చెప్పారు. ఇక్కడ దైవశక్తి ఉంది కానీ మనం దీన్ని కేవలం భౌతిక ప్రపంచం వాడుకోవడానికే వాడుతున్నాం కానీ దైవశక్తిని రియలైజ్ చేసుకోవట్లేదు. మనని ఇంత భగవంతుడు ఇంత శరీరాన్ని ఇస్తే మనం దేనికి వాడుతున్నా? తినడానికి, తిరగడానికి, ఎంటర్టైన్మెంట్కే. కానీ ఇందులో ఉన్న దైవత్వాన్ని జాగృతి పరచుకోలేకపోతున్నాం దానికి వచ్చిన శరీరాన్ని. అందుకే యోగానికి పనికొచ్చే శరీరం ఇచ్చాడు భగవంతుడు. కానీ మనం దీన్ని యోగాన్ని వాడకుండా భోగానికి వాడుతున్నాం, చివరికి రోగానికి అప్పగిస్తున్నాం. అంతకు మించలేదు. యోగులం కావట్లే, భోగులమే రోగులమైపోతున్నాం. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సర్వవ్యాపకమైన భగవత్ చైతన్యం ఉంటే ఉండవచ్చు కాక, అది నాలోనే ఉంది అని క్రమంగా ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కొక్క చక్రంలో ఎలా ఉందో చూడండి. విశుద్ధి చక్రంలో డాకినీశ్వరి అమ్మవారు ఉన్నట్ట. ఆ చక్రాన్ని ధ్యానించేటప్పుడు ఒక్కొక్క చక్రంలో ఎన్ని దళాల పద్మాలు ఉంటాయో యోగశాస్త్రం చెప్తోంది. ఇక్కడ 16 దళాల పద్మం ఉంటుంది యోగపరంగా. అయితే కొందరు అంటారు మేము కోసేం కానీ కనబడలేదండి డాక్టర్స్. కోస్తే ఎలా కనబడుతుంది? రాగి తీగను కోస్తే కరెంటు కనబడుతుందా? కనుకనే వీటిని సటిల్ ఛానల్స్ అని అంటారండి. అంటే సూక్ష్మ ప్రాణశక్తులు ఇవన్నీ కూడా మన శరీరంలో
అలాంటి ఇక్కడ 16 దళాలు భావించాలట. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారి పేర్లు చెప్తాము, ఒక్కసారి పేర్లో మొదలక్షరం రాసుకోండి మీరు. అది లలితా శాస్త్రంలో ఉన్నది. ఆ చుట్టూ అమృతాది మహాశక్తి సంవృత, అమృత మొదలైన శక్తులతో ఉన్న డాకినేశ్వరి. ఆవిడ ఎలా ఉంది? విశుద్ధి చక్రంలో యా రక్తవర్ణ త్రిలోచన, ఎర్రగా ఉందిట, మూడు కళ్ళతో ఉందిట. రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ, ఖట్వాంగము శూలము మొదలైన ఆయుధాలు పట్టుకూర్చుంది. ఖట్వాంగాది ప్రహరణ వదన ఇక సమన్విత, ఒక్క ముఖంతో ఉందిట. ఆవిడ తృప్తిపరచాలంటే పాయసాన్న ప్రియ, పాయసాన్నం పెడితే సంతోషిస్తుంది. ఆవిడ మన శరీరంలో చర్మం అనే ధాతువును కంట్రోల్ చేస్తుంది. అలా అనాహత అబ్జనులయా అక్కడున్న తల్లి రక్త ధాతువుని కంట్రోల్ చేస్తుంది, మన శరీరంలో రక్తాన్ని కంట్రోల్ చేస్తుంది ఆవిడ. అలాగా శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి, 7 ధాతువులు మౌలిక పదార్థాలు, రక్తము చర్మము మాంసము మజ్జ. మజ్జ అంటే ఎముకల మధ్య భాగం. మజ్జ అస్థి శుక్రము ఇలా చెప్పబడుతూ మొత్తం 7 వస్తాయి సప్త ధాతువులు. వీటితోనే మన శరీరం ఉంది. ఈ సప్తధాతువులకి నిగ్రహించే దేవతలు వీరు. దానికి పంచభూతాలకి మళ్ళీ అనుబంధం. చూడండి ఒక్కొక్కటి రహస్యాలు. ఇక్కడ ఈ తల్లి చర్మానికి సంబంధించిన దేవత. అందుకే చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు విశుద్ధి చక్ర నిలయా నుంచి అమృతాది మహాశక్తి సంవృత డాకినేశ్వరి వరకు పారాయణ చేయాలి. అలా కానీ కొంతకాలం పారాయణ చేసి లలితాదేవికే పారాయణ చేయాలి. తర్వాత పాయసాన్నం నివేదన చేస్తే ఆ పాయసాన్ని మనం పుచ్చుకుంటే చర్మ సంబంధమైన రోగాలు పోతాయట. ఇది ఒక రహస్యం. అంతేకాదు మానవ శరీర నిర్మాణం గర్భంలో జరిగేటప్పుడు మొదటి మాసం నుంచి 7వ మాసం వరకు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అవయవ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఆ అవయవ నిర్మాణం చేసే దేవతకి ఇక్కడ చెప్ప డాకినేశ్వరి అనుబంధం ఉన్నది. అందుకే గర్భిణీ అయిన స్త్రీకి ఇందులో చెప్పిన నైవేద్యములు ఆ మాసమంతా పెట్టగలిగితే ఆ లోపల పుట్టే శిశువు కూడా అంత గొప్పగా పుడతాడని అదుగు శాస్త్రం. చూసారా ఒకదానికి ఎంత ఇంటర్లింక్ ఉన్నదో, ఇది పెద్ద రహస్యం. సరే మొత్తానికి చర్మానికి సంబంధించిన బాధలు పోవాలంటే అది, రక్తానికి సంబంధించిన బాధలు పోవాలంటే అనాహతంలో ఉన్నటువంటి తల్లి. అనాహత జనలయ శ్యామాభా వదనద్వయ, వీటి కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నీలకాంతలు ఉందిట, రెండు కళ్ళు ఉన్నాయట ఆ తల్లికి. ఆవిడ కాళరాత్రి ఆది శక్తి యోగవృత, ఆవిడ చుట్టూ కాళరాత్రి మొదలైన శక్తులు ఉంటారు 12 మంది వీళ్ళు. అంటే ఇక్కడ 12 దళాల పద్మం ఉంటుంది. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క శక్తి తప్పున ఉంటారు కాళరాత్రి మొదలైన వారు. ఆ మధ్యలో కూర్చుండింది కాళరాత్రి ఆదిశక్తి యోగవృత శ్రద్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. ఆవిడ పేరు రాకిణి. ఇక్కడ డాకిని, ఇక్కడ రాకిణి. అంటే రా అనే అక్షరంతో కూడిన అంగన్యాస కరన్యాసాలు గల దేవతట అది. ఇలా ఒక్కొక్క చక్రం అది. మనకు రక్త సంబంధమైన దోషాలు ఉంటే ఈ రాకిణీశ్వరి ఈ నామాలు చదివి అనాహతబ్జాన నుంచి రాకిణీశ్వరుడు చదివి స్నిగ్ధౌదన అమ్మవారికి నైవేద్యం పెట్టాలట. స్నిగ్ధౌదనం అంటే కేసరీభాత్ అండి, శ్రేష్టమైన ఆవు నేతితో వండినటువంటి ఆహారం అది పెట్టాలి. అది కానీ నివేదన చేసి పుచ్చుకుంటే రక్తపుష్టి పెరుగుతుందిట. ఒక్కొక్కదాని ఒక్కొక్కటి చెప్పాడు చూడండి. అదేవిధంగా ఎముకకి ఆ మధ్యకాలంలో లలితా శాస్త్రం చెప్పేటప్పుడు ఏ పదార్థం ఎలా వండాలో కూడా చెప్పి ఈటీవీలో రోజు చెప్తూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత నాకు ఎదురైన ఒక సంఘటన ఏమిటంటే ఆ సభలో ఒక ఆవిడ నడుచుకుంటూ పరుగునాన్ని నడుకుతూ వస్తుంది. జనం విపరీతంగా ఉన్నారు. ఆమె దూకుతూ వస్తుంటే ఆపారు ఎవరు. అయ్యో ఎందుకు ఆవిడ వస్తుంది రానివ్వండి అంటే ఆవిడ వచ్చి ఒక మాట చెప్పారు, నేను ఈరోజు ఇలా నడవగలుగుతున్నా అంటే లలితా శాస్త్రం వల్ల అని చెప్పింది ఆవిడ. ఎందుకంటే నాకు కీళ్ళ నొప్పులు వచ్చి నడవలేని పరిస్థితుల్లో మజ్జా సంస్థ హంసవతి ముఖ్య సమన్విత అక్కడ చెప్పినటువంటి ఆ ఏ నైవేద్యం పెట్టాలి అది వివరించారు. ఆ నైవేద్యం పెట్టి 40 రోజులు ఆ నామాలు నేను పారాయణ చేశాను. డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా తగ్గ నా జబ్బు తగ్గి నేను నడవగలుగుతున్నానని చెప్పిందండి ఆవిడ. లలితా శాస్త్రం అనుకున్న మహిమది. అలాగే ఎముక విరిగి హాస్పిటల్లో పడి ఉంటే డాక్టర్లు కొన్ని నెలలు పడుతుంది కోలుకోవడానికి అంటే వాళ్ళ ఆవిడ అక్కడ కూర్చుని ఆజ్ఞా చక్రాబ్జనల యా శుక్లవర్ణ షడారణ అని ఆ అస్థి సంస్థ అది చేసి తీర్థం ఇచ్చింది. రామ నామాలు మొత్తం జపించి అది లలితాంబా చరణారవిందార్పణమస్తు అనే నామం జపం చేసిన తర్వాత నీళ్లు విడిచిపెట్టి ఆ తీర్థాన్ని ఔషధంగా ఇచ్చిందిట తల్లి. డాక్టర్లు ఆశ్చర్యపోయేటట్టు కొద్ది రోజుల్లోనే ఆయన ఎముకలు పుష్టి పొంది బయటకు వచ్చాట. ముద్గౌదనాసక్త చిత్త పెసలు నైవేద్యం పెట్టి పెట్టాలి ఎముక పుష్టికి. అలాగే దేనికి నైవేద్యం ఎవరు, దేవత ఎవరు, ఆ దేవత ఏ చక్రంలో ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఉంటే ఎంత రహస్యాలు కనబడుతున్నాయి మన సంస్కృతిలో. కనుక ఒక దేవత రూపానికి మన శరీరానికి శక్తికి ఒక సంబంధం ఉంది తెలుసుకోవాలి. అది ఊరికినే ఏర్పడలేదు రూపాలు. ఎవరికి తోచిన రూపం వాడు ఊహించుకోవడం కాదు హిందూ మతం అంటే. శాస్త్రం చెప్పిన రూపాన్ని మనం ఊహించుకుంటున్నాం, మనం ఊహించుకున్న దేవతా రూపం కాదు ఇది తెలుసుకోవాలి.
శాస్త్రం వర్ణించింది ఎక్కడ ఏ దేవత ఎలా ఉంటుంది అనేది. ఇలా మొత్తం ఆరు చక్రముల యందు దేవతను విశుద్ధ నుంచి మూలాధారం వరకు చెప్పారు. అంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అలా వచ్చారు. తర్వాత ఆజ్ఞాచక్రం, మనశ్చక్రం. అక్కడ ఆజ్ఞాచక్రాబ్ధ నిలయ, అక్కడున్న తల్లి వేరు. అక్కడ రెండే దళాలు ఉంటాయట, హక్ష. ఇప్పుడు ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ వెళ్దాం. మొట్టమొదటి 16 దళాలు, వాళ్ళ పేర్లు చెప్తాం, మొదలక్షాలు రాసుకుందాం. అమృతేశ్వరి మొట్టమొదటి, అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని రాసుకుంటున్నారు కదా, ఉమా, ఊర్ధ్వ, రుద్ధిద, ఒక్క అక్షరం రాసుకోండి మొదటి అక్షరం. అమృతే, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, మొదటి అక్షరాలు అనుకున్నాను సార్, మీకు తెలిసిపోతుంది ఏం చెప్తున్నావా. ఉమా, ఊర్ధ్వకేశి, రుద్ధిద, రు అండి, మర్చిపోయామని రూరులు ఉన్నాయి, మనం మర్చిపోయినా ఉంటాయి. రూరు అరు అరు అనాలి నిజానికి వాటిని. అరుద్ధిద, అరూకార, లుకార, లూకార, ఏకపద, ఐశ్వర్యాత్మిక, ఓంకార, ఔషధి, అంబిక, అక్షర, 16 సరిగ్గా చూడండి అక్షర క్రమం. అందుకు ఒకప్పుడు చెప్పాం అక్షరాల గురించి చెప్తే ఆశ్చర్యపోతాను, మన అక్షరాల్లోనే అంత నాలెడ్జ్ ఉంది. ఊరికిన లోక వ్యవహారం కోసం మన వాళ్ళు చెప్పలేదు, వ్యవహారంలోనే పరమార్థం చెప్పాలని చెప్పారు. ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే, లౌకికమైన సంఘటనలు చెప్పుకుంటూ కథాకాలక్షేపం చేసేస్తుంటే చాలా బాగుందనే రోజుల్లో మనం ఉన్నాం. కానీ రేపు పొద్దున్న ఒక మేధావులు వచ్చి ప్రశ్నిస్తే సమాధానం మనకు చెప్పాలి అంటే లోపల నాలెడ్జ్లకు దిగాలి. అందుకు లోపల అంతరార్థాలు ఎందుకు చెప్పడం అంటే, అటు అలా చెప్పే ప్రపంచం కళ్ళు తెరిపించారు మన వాళ్ళు, పై పై కథలతో మనం సర్దుకుపోతున్నాం. అందుకు ఇప్పుడు ఈ మొదటి అక్షరాలన్నీ రాస్తే ఏమొచ్చాయి, అకారం నుంచి అమ్మ అచ్చులైపోయాయి. తర్వాత కాళ రాత్రి ఆది శక్తి యోగ వృత, కిందకి రండి, 12 దళాలు అక్కడ ఉన్నాయి. అక్కడ సరిగ్గా కకారం నుంచి ఠకారం వరకు వస్తాయి. కాళ రాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, న్యామిని, చండ అంటే చండి, చండి ఛాయ, జయ, ఝంకారిణి, టంకహస్త, ఠంకారిణి, మొత్తం 12 అక్కడికి వచ్చాయి. అలాగే డామరి కింద 10 దళాలు వస్తాయండి సరిగ్గా నాభి దగ్గర, మణిపూరం దగ్గర. డామరి, ఢంకారిణి, నామిని, తర్వాత తామసి, స్థాన్వి, దాక్షాయని ఇలాగ, అలాగే ధైర్య, ఇలా కొన్ని పేర్లు వస్తాయి. తాత, దాద, నా వరకు, నాద రూప వరకు, మొత్తం నా వరకు. నా పాప అది కూడా వచ్చింది. పార్వతి, ఫట్కారిణి, డకారం నుంచి ఫకారం వరకు మొత్తం మీకు 10 వస్తాయి. దాని తర్వాత బందిన్యాది సమన్విత అని వస్తుంది. బందిని, భద్రకాళి, అవి బాభ, మా, యా, రా, లా వరకు మొత్తం 6 వస్తాయి అక్కడ. తర్వాత వాశాశాస, అక్కడ వరద, వరద వామని మీరు మూలాధారం దగ్గరికి వస్తే మూలాధార, మూలాధారాబ్జనలయ, అక్కడ నామాల్లో వకారం నుంచి వరదాది నిషేవిత ఇలా వస్తాయి. అలాగా అక్కడ వరద, వా, రా అలా మొత్తం మాకు 4 వస్తాయండి వాశాశాసాలు. ఇక్కడ లెక్క కడితే చూ, తర్వాత హక్ష, హంసవతి, క్షమావతి ఇక్కడ వచ్చాయి. అందుకు అకారం నుంచి ఇక్కడ వరకు మీరు లెక్క పడితేసరికి 50 వస్తే పరిశీలించండి. అంటే అం అహ అన్నప్పుడు శక్తులు ఇక్కడ వచ్చాయి, కా నుంచి వచ్చే శక్తులు ఇచ్చాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉన్నారు, అది ఇప్పుడు మనకు తెలిసిన ఒక రహస్యం. అక్షరాలు మామూలు కాదు, అక్షరాల్లో దేవతలు ఉంటారు. అందుకే అక్షరాన్ని క్రమంగా ఉపాసన చేస్తే మంత్రం అయిపోతుంది, అమంత్రం అక్షరం నాస్తి. చిత్రం ఏంటంటే, మనకి గుజరాత్లో ఒక ప్రసిద్ధ క్షేత్రం ఉంది, అంబాజీ అని అంటారు. అదొక శక్తిపీఠాల్లో ఒకటి అంటారు, అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో కాదు, శక్తిపీఠాల్లో ఒకటి. అంబాజీ దగ్గర నుంచి వస్తూ ఉంటే ఒక తోవలో ఒక పెద్ద గుడి కనబడింది, మన దాక్షిణాత్య శైలిలో కనబడుతుంది, సౌత్ వైపు ఉన్న టెంపుల్స్ లాగా. ఏమిటా ఇది చూడడానికి వెళితే, అది కామాక్షి మందిరం. కాంచీపురం పరమాచార్యులు వారు అక్కడ కొంతకాలం సాధన చేసి ఆలయ నిర్మాణం చేయమని చెప్పారట. తర్వాత జయేంద్ర శాస్త్రి స్వామి వారు ఆలయాన్ని పూర్తి చేయించారు కాంచీపురం తరఫున. అక్కడ మధ్యలో కామాక్షి ఉంది, చుట్టూ బోరుడు ఆలయాలు ఉన్నాయి వరుసగా. అవేంటంటే 50 ఆలయాలు. 50 ఆలయాలు ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న అమృతేశ్వరి, ఆకర్షణి, అంబ, అలా చిట్ట చివరి వరకు. ఇవాళ మనకి ఇంత అవసరం చెప్పుకున్నాం, బహుశా లలితా సహస్రనామాలు 50 దేవతల నామాలు వీలైతే చెప్పుకున్నాను రేపు మాపం. మొత్తానికి 50 అక్షర దేవతలు చుట్టూ ఉన్నారు, మధ్యలో అమ్మవారు ఉన్నారండి.
కనుక 50 అక్షరాలని శక్తి పీఠాలు అంటారు. ఇప్పుడు 50 అక్షరాలు ఎక్కడున్నాయి? ఇందాక చెప్పిన ప్రకారంగా తెలుగు వాచకంలో కాదు, శరీరంలో 50 అక్షరాలు. అసలు 50 అక్షరాల క్రమంలో సైంటిఫిక్ ఆర్డర్ ఉందండి. మీ ఏబిసిడిల్లో ఏముందో నాకు తెలియదు, కానీ ఆ క్రమంలో ఒక సైంటిఫిక్ ఆర్డర్ ఉంది పూర్తిగా. ఆ ఉచ్చారణ దగ్గర నుంచి ఒక సైన్స్ గతంలో చెప్పుకున్నాం, అది కానీ తెలుసుకోవాలంటే అక్షరాభ్యాసంలో సబ్జెక్ట్ చెప్పుకోవాలి. ఉపన్యాసం అంత ఉన్నది, మొత్తానికి 50 అక్షరాలు అంత శక్తి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా అక్షరాలని రోజు ఒకసారి అనుకున్నా పెద్ద చపం చేసినంతే. ఏ నుంచి క్షా వరకు గుర్తున్నాయా? ఒకవేళ రోజుకు ఒక్కసారి ఆ నామ అక్షరాలన్నీ ఒక్కసారి అనుకుంటే శ్రీమాత్రే నమ ఆ నమస్కారం చేసుకుంటే పిల్లవాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, సరస్వీదేవి అనుగ్రహం లభిస్తుంది, పంచాశత్ ద్వంద్వ విగ్రహ అని అమ్మవారికి పేరు. అంటే 50 అక్షరాలు అమ్మరూపాలే ఇది చూపిస్తున్నాడు. పైగా ఒక అక్షరం ప్రాణశక్తి లేనిది, శబ్దాన్ని పలకలేవుగా నువ్వు. అందుకు ఒక్కొక్క అక్షరంలో ఎలాంటి ప్రాణశక్తి ఉంటుందో ఆ శక్తికి ఒక ఆకృతి ఉంటుంది. అలాగే మొత్తం 50 దేవతలు ఉన్నారని తెలుసుకోవాల్సింది. అక్షరాలు వాటి శక్తులు, శక్తికి ఒక ఆకృతి. కనుక 50 అక్షరాలు 50 దేవతలు. 50 దేవతలు ఉన్న పీఠాలు ఎక్కడున్నాయి? 16 పీఠాలు ఇక్కడ, 12 పీఠాలు అనాహతంలో, మణిపూరంలో 10 పీఠాలు, స్వాధిష్టానంలో 6 పీఠాలు, మూలాధారంలో 4 పీఠాలు, ఆజ్ఞాచక్రం దగ్గర 2 పీఠాలు, మొత్తం ఎన్నయ్యే? 50. ఇవన్నిటికి మూలం 50 కలిసిపోయి ఎక్కడ ఉంటాయంటే సహస్రారంలో ఉంటాయి. అక్కడ కుండలు, అక్కడ అమ్మవారు ప్రధానం. అక్కడ నుంచి శరీరం డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అక్కడున్న ప్రధాన శక్తి శరీరంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ప్రతివాడికి కూడా వాడు గర్భంలో ఉన్నప్పుడు సప్తమ మాసం ప్రవేశించినప్పుడు వాడికి బ్రహ్మరంధ్రంలో ఈశ్వర శక్తి ప్రసరిస్తుంది, అప్పుడు వాడి శరీరంలో సంపూర్ణమైన కదలిక వస్తుంది. ఇది మన సైన్స్ చెప్తుంది, యోగపరమైన సైన్స్. అక్కడ ప్రవేశించిన ఈశ్వర శక్తియే ఒక్కొక్క చక్రంలో కొన్ని కొన్ని భాగాలుగా విభజింపబడి శరీరంలో సప్తధాతువుని కంట్రోల్ చేస్తూ నడుపుతుంది. ఇది రహస్యం, యోగపరమైన సైన్స్ ఇది. అందుకు ప్రతివాడు ఏం చేస్తారంటే వీటిని ఉపాసిస్తూ వీటికి మూలంగా సహస్రారంలో ఉన్నటువంటి 50 అక్షరాల సమూహ రూపమైన పరాశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. పరాశక్తి ఎవరిది? మళ్ళీ చెప్తున్న శక్తి ఎవరిది? శివునిది. శివునిది శక్తి. శివుని యొక్క శక్తి ఏమైంది? సహస్రారంలో ఉన్నది, శరీరం అంతా వ్యాపించింది. జాగ్రత్తగా చూడండి, శివుని యందు ఉన్న శక్తి శరీరం అంతా వ్యాపించింది. శక్తికి శివుడు ఆధారం, కాంతికి సూర్యుడు ఎలా ఆధారమో, వెన్నెలకి చంద్రుడు ఎలా ఆధారమో, శక్తికి శివుడు ఆధారం. అందుకు శివుడు కదులుతూ ఉంటేనే శక్తి కదులుతుంటుంది. ఒక వెలుగు మనకు రావాలంటే వెలుగును కదపని దీపాన్ని కదుగుతాం. కనుకనే వెలుగు స్ప్రెడ్ అవ్వడానికి దీపం కదలాలి. అందుకే శక్తి ఎవరిని ఆధారం చేసుకుంది? శివుణ్ణి. శివుడు కదులుతుంటే శక్తి కదులుతూ ఉంటుంది. ఇప్పుడు రండి, శివుడు భుజం మీద శక్తి, ఆ నాట్యం చేస్తూ ఉంటే అది కదులుతుంది. ఇప్పుడు ఆ శక్తి శివుడి మీద దగ్గర అలా ఉండిపోయింది, దాన్ని స్ప్రెడ్ చేయాలి. వ్యాపకత్వం దేనికోసం చేయాలి? ఫర్ ఎగ్జిస్టెన్స్, అంతే కదా. శరీరం అంతా ఎందుకు వ్యాపించాలి శక్తి మనకి? శరీరం ఉనికి కోసం, శరీరం యొక్క రక్షణ కోసం. ఉనికి రక్షణ, దీన్ని సంస్కృతంలో ఇందాక ఏమంటారన్నో? స్థితి, స్థితికారకుడు. అవునా లేదా? స్థితి, ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ అది. కనుక శరీరం చక్కగా ఉండాలంటే ఉనికి కావాలి, దీనికి స్థితి కావాలి. స్థితి ఎప్పుడు వస్తుంది? శక్తి వ్యాపిస్తేనే వస్తుంది. కనుక శక్తి వ్యాపించాలి. వ్యాపించుట అనే దానికి సంస్కృతంలో వ్యాపించువాడు, వ్యాపింపజేయువాడు అనే దానికి సంస్కృతంలో విష్ణువు అంటారు. విష్ణువు అంటే వేష్టి వ్యాప్నోతీతి విష్ణువు, వ్యాపించువాడు అని అర్థం. ఇప్పుడు చూడండి ఎంత గొప్పగా ఉన్నది. కనుక శివుని యొక్క శక్తి వ్యాపింపే చేసేలా చేసేవాడు ఎవడు? విష్ణువు. ఇద్దరు లేరు, శివుడని విష్ణువని ఇద్దరు లేరు. శివుడి యందు ఆధారపడింది శక్తి. ఆ శివ సంకల్పమే విష్ణువై వ్యాపింపజేసింది ఆ శక్తిని. దేనికోసం? స్థితి కోసం, అంతే కదా. కథలు ఇప్పుడు వచ్చేసేయండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. శివుడి యందు శక్తి ఉంటే ఆ శక్తిని వ్యాపింపజేసిన వాడు విష్ణువు, భగవత్ శక్తి. కనుక ఇక్కడ ఈ కథలో ముగ్గురే పాత్రలు, ఒకరెవరు? శివుడు, ఇంకొకరు శక్తి, మూడవది విష్ణువు. వీళ్ళు ముగ్గురు వల్ల జరిగింది ఇది. అందుకే ఈ ముగ్గురే ప్రధాన దేవతలుగా చెప్పబడతారు. సుష్టంతుడికి మూలమైన శివుడు స్థాణువై ఉంటే ఆయన కథల్ని వాడాయి. ఆయన యొక్క శక్తిని ప్రపంచమంతా వ్యాపింపజేసేటటువంటి ఈశ్వరుని యొక్క సంకల్పమే నారాయణుడు, విష్ణువు అని తెలుసుకోవాల్సింది. ఇప్పుడు శివుడి యందు ఉన్న శక్తిని వ్యాపింపజేసిన వాడు విష్ణువు అంటే ఇప్పుడు అర్థమైపోయింది కదా. దీనికి పెద్ద కష్టపడక్కర్లే, పదాలకు అర్థం తెలియాలి. మనకు శివుడు అనగానే మనకు ఏం తెలుస్తుంది? జటాజుడు వేసి కూర్చున్నాడని తెలుస్తుంది. కానీ శివ అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే ఉపనిషత్తుల నుంచి అర్థం తెలియండి. శివుడు అంటే శుభస్వరూపుడు, పరమాత్మ అని అర్థం.
ఆయన యొక్క శక్తి, ఆ శక్తి వ్యాపింపజేశాడు ఎగ్జిస్టెన్స్ కోసం. అయిపోయింది కదా, ఇది ఒక అర్థం. ఒక్క అర్థం ఉంటే కథ చెప్పరు, అనేక అర్థాలు ఉంటేనే కథ చెప్తారన్నారు. ఇప్పుడు రెండో అర్థంలో వెళదాం. మొదటి అర్థం జీర్ణమైందని నమ్మకం మీరు ఇస్తే రెండో అర్థంలో వెళదాం. మొదటి దేనికదే మళ్ళీ అన్ని కలిపేసి కలగా పొరగం చేసుకోవద్దు. అర్థం చేసుకున్నప్పుడు మాత్రం మనకు జాగ్రత్తగా బైఫర్కేషన్ ఉండాలి. టేబుల్స్ వేసి వేసి అన్నీ చెప్తాం, అన్నీ కలిసే ఉంటాయి కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోలేకపోతే ఇది. కనుక ఇప్పుడు శివశక్తిలో ఒకటి అర్థమైంది కదా. ఇప్పుడు మనం భావన చేస్తూ ఉంటే ఇన్ని 50 రూపాలతో ఉన్నది ఒకటే శక్తి. అది 50 రూపాలు అన్నప్పుడు ఎందుకు ఎత్తింది? పంచభూతాలని మనశ్చక్రాన్ని కంట్రోల్ చేస్తుంది. ప్రపంచమంతా ఇంతేనండి, పంచభూతాలు మనస్సు మరొకట్లేదు. మనకి అంతే, బయట ప్రపంచంలో అంతే. మీలో నాలో అందరిలో ఉన్న మెటీరియల్ మాత్రం పంచభూతాలు ప్లస్ మనస్సు, అంతకు మించి మరి ఏమీ లేదు కదా. కానీ మనందరిలో ఉన్నది శక్తి ఒక్కటే, అలాగే పనిచేస్తుంది. కనుకనే 50 పీఠాల్లో ఉన్న శక్తి అంటే 50 పీఠాలుగా వ్యాపించిన పరమేశ్వర శక్తి. ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పుడు మరొక అర్థంలోకి వద్దాం. అక్షరాలన్నీ అమ్మ రూపాలని చెప్పుకున్నాం కదా. అక్షరాల్లో ప్రధానంగా ఇన్ని అక్షరాలు పుట్టాలి అంటే ప్రధానమైనటువంటి నాదరూపుడైన పరమాత్ముడు ఉన్నాడు, అంతే కదా. అందుకే దృశ్య ప్రపంచం శబ్ద ప్రపంచం ముందే అందుకే డివైడ్ చేశాం. మనం గ్రాస్ ఫార్మ్స్ చూస్తాం, సటిల్ ఫార్మ్స్లోకి వెళ్ళగలగాలి. సటిల్లోకి వెళ్ళేటప్పుడు మనకి సూక్ష్మం కనుక చేతికి అందదు. కానీ శక్తి ఎప్పుడు సటిల్గానే ఉంటుంది. చూడండి, మైక్ చేతికి అందుతుంది కానీ విద్యుత్ శక్తి చేతికి అందదు. అందితే ఉండం లేండి, అది వేరే విషయం. కానీ మైక్ను మీరు చూపించగలరు, కానీ దీనిలో ఉన్న శక్తిని చూపించగలరా? చూపించలేరు. కానీ లేదని అనగలరా? ఎందుకు అనలేరు? ఇది పనిచేయడం బట్టి అది ఉందని మీరు పోల్చుకుంటున్నారు, కనబడకపోయినా. అలాగే పరమాత్మ కనబడకపోయినా ప్రపంచం పనిచేయడం బట్టి పనిచేసే శక్తి ఉందని ఎందుకు అనకూడదు? అది అనాలి అంతే, ఇది తెలుసుకోవాల్సినది. అలాగే మనం గమనించేటప్పుడు ఆ సెటిల్గా ఉంటుంది శక్తి ఎప్పుడు కూడా. ఆ సెటిల్ అయినటువంటి ఇంకా సెటిల్ సెటిల్ సెటిల్కి వెళ్ళిపోతే అప్పుడు ఈశ్వరుడు దొరుకుతాడండి. స్థూలమైన ప్రపంచానికి కారణమైన దేవరాని సెటిలెస్ట్కి వెళ్ళిపోతే వాడే ఈశ్వరుడు, ఇంకోటి కాదు. అది సూక్ష్మ స్వరూపంగా ఉంటుంది. అది క్షోభిణి సూక్ష్మరూపిణి. ఎందులో అది లలితాశాస్త్రం నాలెడ్జ్ ఎంత ఉందో చూడండి. సూక్ష్మ రూపంతో ఉంటుంది ఆ శక్తి ఎప్పుడు కూడా. ఆ శక్తి ఈశ్వరుడిది. అది ఎప్పుడు ఆయన ఒక్కడే శక్తి ఒక్కటే, కానీ రకరకాల పనులు చేస్తున్నప్పుడు రకరకాల స్వరూపాలతో చెప్పబడుతుంది. అలా పంచభూతాలుగా మారింది ఒకే శక్తి. అందుకు ఆ పరమేశ్వరుడు 5 భూతములుగా వీటన్నిటినీ కంట్రోల్ చేసే అంతఃకరణగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఏ పరమేశ్వరుడు శబ్ద రూపంలో ఉండేటప్పుడు ఎలా ఉంటాడంటే ఓంకారంగా ఉంటాడట, నాదం. ఇప్పుడు మనం శబ్దాల గురించి మాట్లాడాలి. మరి అక్షర పీఠాలు 50 పీఠాలకి ఈ కథకి మళ్ళీ అన్వయింపబడాలి. అన్నిటికీ కథే బేస్ ఏది? శివుడు విష్ణువు శక్తి కథ. ఇప్పుడు వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తి అయ్యే శ్లోకం చాలా మంది తెలుసు కదా. సినిమాలు వాళ్ళ దైవాలు కూడా తెలుసు మనకి. కానీ ఎప్పుడైనా ఈ శ్లోకం ఎవరు రాశారో తెలుసా? చాలా సంతోషం, చెప్పిన వారికి చాలా ధన్యవాదాలు. కాళిదాస మహాకవి రఘువంశం రాస్తూ రాశాడు. ఈజ్ నాట్ ఎ మియర్ పాయిట్, అది కూడా తెలుసుకోండి. ఆయన ఒక ఉపాసకుడు, శక్తితత్వ రహస్యం తెలిసినవాడు, అందుకే అంత స్థానం పొందాడు ఆయన. ఆ శ్రీచక్ర రహస్యాలని తెలిసినవాడు. ఆ శ్రీచక్ర రహస్యం ఇది, వాగర్థావివ సంపృక్తవు. శివుడు వాక్కుట, శివుడు అర్థము, అమ్మవారు వాక్కు. చూడండి ఇక్కడ ఈ అర్థము వాక్కు అనే దానికి మనం సూపర్ఫిషియల్గా ఎలాంటి అర్థం చెప్తామంటే, ఒక మాట అన్నామంటే దానిలో అర్థం ఉంటుంది. అర్థాన్ని మాటని ఎవరు సెపరేట్ చేయలేరు. కనుక శివపార్వతులు అటువంటి వారిని ఒక బేసిక్గా అర్థం చెప్తాం. కానీ ఇక్కడ మరొక అర్థం ఉంది. ఇందులో అర్థం ప్రధానం, అంతే కదా. వాక్కు మాట్లాడేమో అంటే దానికి ప్రధానం ఏమిటి? అర్థమే అసలు మెయిన్, కావలసింది అర్థం. అర్థం కావడం కోసం వాక్కు. వాక్కు లేకుండా అర్థం చెప్పండి, మహాకష్టం. కనుక అర్థం మనకు తెలియజేసేదేది వాక్కు. కనుక వాక్కు దేన్ని ఇంటెన్షన్గా పెట్టుకుంది? అర్థం చెప్పడం కోసం వాక్కు, అదే కదా. కనుక వాక్కు నిజానికి అర్థం లేకపోతే వాక్కు లేదు. వాక్కు జడమే, జ్ఞానమే శాశ్వతం. జ్ఞానం ఎప్పుడు ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చేది వాక్కు. అందుకు వాక్కు దేని మీద ఆధారపడి ఉంటుంది? జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కనుక అర్థరూపుడైన పరమేశ్వరుడిని ఆధారం చేసుకుని వాక్కు ఉన్నది. ఇది చూడండి, శివుడిపై శక్తి ఉన్నదంటే. అయితే ఈ వాక్కు స్ప్రెడ్ కావాలి. అంటే ఊరికన సౌండ్ ఉంటే ఏమర్థం అవుతుంది? ఆ సౌండ్ స్ప్రెడ్ కావాలి. ఓం అని మనం అంటున్నాం. ఓం అన్నప్పుడు అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆ ఉ మ. మీరు ఎన్ని అక్షరాలు చెప్పండి ఇందులోనే ఉంటాయి. ఆ ఫుల్ ఓపెన్, ఊ ఆఫ్ క్లోజ్, టోటల్ క్లోజ్డ్. ఫుల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి టోటల్ క్లోజ్ చేసే వరకు అక్షరాలు అన్నీ అందులో ఉంటాయి. అందుకే ఓంకారంలోనే అన్నీ ఉన్నాయంటే ఇది రహస్యం.
ఆ ఓం అనేది. అంతే కదా, ఓంలోనే ఆ సృష్టివాచకం, ఊ స్థితివాచకం, ఉం లయవాచకం. సృష్టి స్థితిలో మూడు ఓంకారాలు ఉన్నాయి. సృష్టి స్థితిలో కారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు ఓంకారాలు ఉన్నారు. కానీ ఓంకారం బ్రహ్మ విశ్వాత్మకమైన మహాశబ్దం అది. ఇందులో మొట్టమొదటి అక్షరం ఏది? ఆ. అక్షరాల్లో మొట్టమొదటి అక్షరం ఏది? ఆ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వర్ణానాం అకారోస్మి అని చెప్పాడు. అక్షరాల్లో అకారాన్ని నేను అన్నాడు. ఎందుకు అలా చెప్పాడు? ఎన్ని అక్షరాలు పలకాలన్నా ఫస్ట్ నోరు ఓపెన్ అవ్వాలి, అంతే కదా. కనుకనే ముందు అకారం అంటూ ఓపెన్ అయితేనే దాని నుంచి మిగిలిన అక్షరాలన్నీ వస్తాయట. కనుక ఒక శబ్దము దాని అర్థాన్ని వ్యక్తం చేయాలి అంటే అనేక అక్షరాలుగా వ్యక్తం అవ్వాలి. అనేక అక్షరాలు అంటే ఎన్ని? ఇందాక చెప్పాను కదండి, ఎన్ని అక్షరాలు మొత్తం? 50. ఎన్ని అక్షరాలను కలిపితే 50 అక్షరాలే. మీరు 50 అక్షరాలు బేస్ చేసుకుని కావ్యాలు రాస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. ఇప్పుడు నేను ఉపన్యాసాలు ఇస్తున్నాను, మీరు పాటలు పాడతారు. పాటలు పాడినా ఉపన్యాసాలు ఇచ్చినా 50 అక్షరాలు కదా బేస్. అన్నిటికీ కూడా ప్రధానంగా 50 అక్షరాలు ప్రధానంగా మనకు కనబడుతున్నాయి. ఈ 50 అక్షరాల నుంచి అన్నీ పుడుతున్నాయి. అందుకే వీడికి మాతృక వర్ణరూపిణి ఇది దేనిలోది నామం? మళ్ళీ లజ్జాశాస్త్రమే. మాతృకా వర్ణములు అంటే ఈ 50కి మాతృకా వర్ణములని పేరు. పంచాశత్ పీఠ రూపిణి కలపండి, ఈ రెండు తీసుకోండి. కనుకనే అర్థము, వాక్కు, అక్షరాలు ఇది తీసుకుందాం. వాక్ అంటే మియర్ సౌండ్. ఈ అక్షరాలు ఇన్ని రావడానికి కారణం ఏమనుకున్నాం? అకారం. అకారం ఎవరి స్వరూపం? విష్ణు రూపం. కనుకనే అర్థరూపమైన శివుని వాగ్రూపం ఆధారం చేసుకుని ఉంటే అకార రూపుడైన విష్ణు వచ్చి దాన్ని స్ప్రెడ్ చేసాడు, మిగిలిన అక్షరాలుగా వ్యాపింపజేసాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ 50 అక్షరాలు వ్యాపింపజేసాడు. వర్ణ సమామనాయమంతా విష్ణువే, కానీ ఆ విష్ణువుగా వ్యాపించిన 50 అక్షరాలు కూడా వాగ్రూపమైనటువంటి అర్థం యొక్క శక్తి. ఇప్పుడు తెలుసుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు అంత అందమైన భావం వచ్చింది మనకి. ఇంకొక రహస్యం ఇందులో మనకు కనబడుతుంది. 50 అక్షరాలు ఆయన అలా స్ప్రెడ్ చేసినప్పుడు అర్ధరూపుడైన శివుడు వాగ్రూపమైన అమ్మవారు అని చెప్పినప్పుడు పంచాశత్ పీఠాలకి ఇక్కడ ఉన్నదానికి కూడా అర్థం తెలిసిపోయింది కదా. కనుక ప్రాణశక్తి ఆ ఓపెన్ అనే దాంట్లోనే తెలుస్తుంది, అకారంలోనే. ఆ ఓపెన్ అయిన ప్రాణశక్తి మొత్తం మన శరీరాల్లో వ్యాపించి ఉన్నది. కనుక ఇక్కడ కూడా అక్షరములు వ్యాపించి దాని నుంచి ప్రపంచమంతా, వాంగ్మయ ప్రపంచమంతా దాని నుంచే ఆధారపడి వ్యాపించింది. కనుక సృష్టిలో చూసే శబ్ద జగత్తుకి అంతటికి ఆధారం 50 అక్షరాలైతే దానికి ప్రథమాక్షరం అకారం, అది వ్యాపకత్వానికి మూలం. దానికి మూలం వాగర్థములని శివశక్తుల తత్వమే. కానీ సృష్టిలో ఉన్న శివశక్తి తత్వము దీన్నే సౌండ్, బిందు నాదము అని కూడా మనం అంటూ ఉంటాం. అందుకు ఇందులో విష్ణువు దేన్ని ఫాలో అయ్యి చేశాడు ఇది చూడండి. ఇక్కడ ఈ రహస్యం పట్టుకోవాలి. దేన్ని ఫాలో అయ్యి పనిచేశాడు? శివుడు యొక్క, శివుణ్ణి ఫాలో అవుతూ ఆయన వెంట వెళ్తూ చేశాడు పని అన్నా లేదా? అంటే అక్షర వ్యాప్తి కానీ ఎవరిని ఫాలో అయ్యాడు? శివుడు. శివుడు అంటే ఎవరి రూపం అన్నా? అర్థరూపం. కనుక వాక్కు దేన్ని ఫాలో అయ్యి అక్షరాలుగా వెళ్తుందంటే జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని అక్షరాలుగా వెళ్తుందండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నావో దానికి తగ్గట్టుగా అక్షరాలు కూర్చేవు కదా. చెప్పదలుచుకున్నది జ్ఞానం, చెప్తున్నది వాక్కు. జ్ఞానమే అర్థం. కనుక చెప్పదలుచుకున్న అర్థాన్ని అంటే శివుణ్ణి ఫాలో అవుతూ వాక్కును వ్యాపింపజేసేట. ఇది శివుడి వెంట విష్ణువు వెళుతూ చేసిన దానిలో ఇంత అంతరార్థం ఉంది. చూసారా, ఒక్క పురాణ కథలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఇప్పుడు తెలిసింది. అది బయటకు చూస్తే శక్తి పెట్టాలి కదా, లోపల చూస్తే అక్షరాలుగా స్ప్రెడ్ చేసిన కదా, మన శరీరం అంతా వ్యాపింపజేసిన కదా. అర్థమైందా? అర్థమైనట్టుందా? నట్టుంటే బిగించుకోండి, నేనేం చేయలేదు. మొత్తానికి ఇక్కడ ఉంది పట్టంతా కూడా, అవునా లేదా? అంటే ఒక్కటి, అమ్మో హిందూ పురాణాలు దండం పెట్టాలి, అంతే కదా. కానీ మనం ఎప్పుడైనా వాటి మీద గౌరవం ఉంచామా? అర్థం చేసుకోవడం పక్కన పెట్టండి, మన మీద మనకే గౌరవం లేదు, అవమాన దృష్టితో చూస్తాం. అరే నా బుర్ర తెలుసుకోలేకపోయింది, నా బుర్ర పండలేదే అని అనుకో, దానిలో అర్థం లేదని మనం మాట్లాడతాం. ఎంత అనర్థం! ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్ళు ఋషులు, మనల్ని మించినటువంటి ప్రజ్ఞ కలవాళ్ళు. వాళ్ళు ఇంత అర్థాలతో చెప్తారు. ఏది అర్థం కాలేదనుకోండి, నమ్మి దండం పెడదాం, కనీసం దానితో ఆ పరాశక్తి అనుగ్రహిస్తుంది. అది లేదే అది వచ్చిన బాధ. నమ్మకం లేదు, అర్థం చేసుకునే జ్ఞానము లేదు, మరి ఏమున్నట్టు? జ్ఞానం లేనప్పుడు విశ్వాసమైనా వెలగబెట్టాలి, రెండూ లేనప్పుడు పతనమే. శ్రద్ధైనా ఉండాలి, జ్ఞానమైనా ఉండాలి. అయితే శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం ఉండదు, అది ఒకటి. అందుకు అర్థ వాగర్థములు. ఇప్పుడు నేను ఈ అన్వయాలు చెప్పినప్పుడు ఎక్కడి నుంచో తీసుకున్నావా? మన పురాణంలోంచి తీసుకున్నానా? మన పురాణాల్లోంచి వాగర్థావి సంపృక్తో మన దాంట్లోంచే. వాగ్రూప పార్వతీ దేవి అర్థరూపో మహేశ్వర, ఇది శివపురాణంలో వాక్యం. అలాగే సృష్టిలో అర్థం ఎన్ని రకాలు ఉంటుంది, వాక్కులు ఎన్ని రకాలు కూడా పెద్ద సైన్స్ చెప్పాడు మొత్తానికి. అదంతా ఈ కథలు పెట్టేశారు ఇప్పుడు.
ఇప్పుడు చెప్పండి, కథ జరిగిందా జరగలేదా? జరిగితే జరిగినా జరగకపోయినా నాకేం నష్టం లేదు, కానీ అందులో ఉన్న కథలో ఇంత జ్ఞానం ఉంది, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే శక్తిపీఠాలను ఉపాసించడం అనే ఒక పెద్ద పద్ధతి మన వాళ్ళు పెట్టారు. శక్తిపీఠ ఉపాసన అంటే ఇందాక చెప్పినట్లుగా. అందుకు శ్రీ విద్యలో అమ్మవారిని అక్షర రూపాలుగా ఆరాధన చేయడం కనబడుతుంది, మాతృకావర్ణ రూపిణి. అది ఎలా ఆరాధించాలంటే గురువు ద్వారా పొందాలట. కాంచీపురంలో కామాక్షిదేవి అనుగ్రహం పొందాడు మూక కవి. ఆ తల్లి అనుగ్రహం పొందకముందు గురువు అనుగ్రహం పొందాడు, ఎందుకంటే గురువు అనుగ్రహం లేకపోతే తల్లి అనుగ్రహం రాదుట. అందుకే అమ్మ కటాక్షం అనే ఔషధం పొందాలంటే గురువు అనే వైద్యుడి యొక్క ప్రిస్క్రిప్షన్ ఉండాలని చెప్పాడు. అంత గొప్ప విషయం ఇక్కడ. ఆవిడ ఇచ్చిన సాధన నేను చేశాను, చేయడం వల్ల అమ్మవారు నాకు ప్రత్యక్షం అయ్యారు అన్నాడు. అంటూ నాకు గురువు ఎంత అనుగ్రహించాడంటే, ఆ దీక్షాన్ మమ గురురాట్టా దీక్షాంతాక్షరాత్మికాం విద్యాం స్వాధిష్టాపదండాం నిధిష్టామేవ కాంచి నిలయామే అంటాడు ఆ మహానుభావుడు మూక కవి. ఆదిక్షన్ మమ గురురాట్, నా గురువు ఉపదేశించాడు దేన్ని, ఆదిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్యాం, అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలన్నీ అమ్మ రూపములని నాకు ఉపదేశించి ఉపాసన పద్ధతి చెప్పాడు. ఇప్పుడు అవన్నీ చెప్తారా? ఉపన్యాసాలు ఉపదేశాలు చేయరు, ఉపాసన ఉపదేశాలు వేరు, ఉపన్యాస ఉపదేశాలు వేరు. ఇక్కడ ఒక అవగాహన కల్పించగలం, కానీ సాధన చేయాలి అంటే మాత్రం ప్రత్యేకంగా గురువు దగ్గర నేర్చుకోవాల్సినవే, అవి రహస్యాలే. ఎందుకంటే డాక్టర్ గారు మనకు ఒక క్లాస్ తీసుకుని ఆరోగ్యం ఎలా ఉండాలో చెప్పచ్చు, కానీ ఇండివిజువల్గా ప్రతి రోగికి ఒకటే మందు చెప్పాడు ఆయన, అవునా లేదా? ఎవడైనా డాక్టర్ పొరపాటున క్లినిక్లో జనం ఎక్కువ ఉన్నారని చెప్పి క్లినిక్ నుంచి బయటకు వచ్చి మీ అందరికో మందు చెప్తున్నాను రాసుకోండి అన్నాడు అనుకోండి, డాక్టర్ గారిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అందరికి ఒక మందు ఉండదు, ఇండివిజువల్గా వాడిని పరిశీలించి వాడికి ఏమి ఇవ్వాలో తెలియాలి. ఎందుకంటే ప్రవచనం చెప్పేటప్పుడు డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళు ఉంటారండి, కొందరు డెప్త్ బాగా ఎంజాయ్ చేయగలరు, కొందరు సూపర్ఫిషియల్గా ఉంటారు. ఎందుకంటే మొత్తం నెలలు ఏడాదిలో జీవితం అంతా భౌతికంగా బతికి ఎప్పుడో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూర్చుంటే ఎలా అర్థమవుతుంది? అటువంటి వాళ్ళకి సూపర్ఫిషియల్గా ఇందాక చెప్పిన కథతో సాటిస్ఫై అయిపోతే పర్వాలేదు, కానీ అలా ఊరుకోమే, మన అరకొర చదువు చదివి వచ్చి పై ఎందుకు అలా జరిగింది, అదేం వినడానికి బాగోలేదు, ఆ శరీరం కోసం ఏంటి అంటారే వాళ్ళకే ఆన్సర్ తెలిసింది కదా. ఇంకొకటి, రియల్గా నిత్యం సాధన చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళు తొందరగా అందుకోగలరండి దీన్ని. ఎందుకంటే ఉపన్యాసం బోధన సాధనలోకి తీసుకువెళ్ళాలి. సాధకులకు చెప్పేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, సాధనలో ప్రవేశించని వాళ్ళకి చెప్పేటప్పుడు ఉంటుంది. మొత్తం సభలో కూర్చున్నప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అందరూ మూర్ఖులు ఉండరు, అందరూ తెలివైన వాళ్ళు ఉండరు, అన్ని రకాలు ఉంటారు. చెప్పేవాడికి పెద్ద పరీక్ష, అందుకే తెలిసిందంతా చెప్పరు, చెప్పాల్సిందే చెప్తారు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఆ శాస్త్రంలో ఏమున్నది అనే దాన్ని ఎలా చూడాలి, అష్టాదశ శక్తిపీఠాలు అనే దాన్ని ఎలా పరిశీలించాలని చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మన శరీరంలో ఉన్న శక్తిపీఠాల గురించి మాట్లాడాం, ఇక్కడ ఎలా ఉన్నాయో బయట కూడా అలాగే విశ్వం అంతా వ్యాపించింది, అక్కడ లేని ఇక్కడికి రాదు. కెరటంలో ఉన్నది సముద్రంలో ఉన్నదే కెరటంలో ఉంది, మన కెరటాల లాంటి వాళ్ళం, భగవత్ శక్తి సముద్రం లాంటిది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది, అది అనంతం అపరిమితం, ఇది పరిమితం, అది తెలుసుకొని అందుకు మనలో ఉన్నటువంటి శక్తిపీఠాలు ఏంటో ఇప్పుడు స్పష్టమైపోయాయి కదా. అక్షరపరంగా చెప్పుకున్నాం, ప్రాణపరంగా చెప్పుకున్నాం, రెండు అర్థములు, ఈ రెండు తెలిస్తే చాలు ప్రధానంగా. కనుక మనలో ఉన్న ఆత్మశక్తియే ఈశ్వరుడు, ఆత్మ ఈశ్వరుడైతే ఆయన యొక్క శక్తి అమ్మవారు. ఇందాక ఆత్మశక్తిని కల్పించాం, ఆత్మశక్తి కలిపామంటే శివుడు శక్తి కలిసినట్టే, కానీ ఆత్మ ఈశ్వరుడు శక్తి అమ్మవారు, శరీరం అంతా వ్యాపించడం విష్ణుత్వం. నిజానికి మూడు వేరు వేరు కాదు, మనం అర్థం చేసుకోవడానికి మూడుగా చెప్పబడ్డాయి, అది శివుడు శక్తి విష్ణువు. ఈ ముగ్గురిని ప్రధాన దేవతలుగా చెప్తారు. మీరు కాంచీపురంలో వెళ్తే వీళ్ళు ముగ్గురే ఉంటారు చూడండి, వరదరాజస్వామి, కామాక్షి, ఏకాంబరేశ్వరుడు, ఇది ప్రధానమైనటువంటి విషయం. అందుకే ఎప్పుడు కూడా వీళ్ళు ముగ్గురే ప్రధానంగా మనకు చెప్పబడుతూ ఉంటారు జగత్తులో కూడా. వీళ్ళు ముగ్గురు ప్రధాన దేవతలు, ఇతర దేవతలందరూ వీరి యొక్క అంశాలుగానే వస్తారు. కానీ విష్ణువు వేరు శివుడు వేరు కదా, ఇప్పుడు తెలిసిపోయింది కదా. శివుడు వ్యాపిస్తే విష్ణువు అంతే, ఇంకోటి కాదు. శివుడు జ్యోతి అయితే కాంతి వ్యాపిస్తుంది అని చెప్పాం, కానీ వ్యాపించిన కాంతిని పురుష రూపంతో చెప్తే విష్ణువు, స్త్రీ రూపంతో చెప్తే వైష్ణవి అంతే. కనుక శక్తి వ్యాపించాడు అంటే విష్ణువు అనాలి, వ్యాపించింది అంటే శక్తి అనాలి. కానీ జ్యోతికి కాంతికి ఎలాంటి సంబంధమో, శివుడికి విష్ణువుకి అలాంటి సంబంధమే. కాంతికి జ్యోతికి భేదం ఉందా? శివుడికి విష్ణువుకి కూడా భేదం లేదు. ఇంత రహస్యం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మంత్రంలో ఉందండి. మనం అనుకునే శివకేశ్వరుల మధ్య భేదం చూపించుకునే క్షుద్ర అర్థం చెప్పలేదు, అక్కడ ఫిలసాఫికల్ మీనింగ్ తీసుకోవాలి అందులో, అంత అద్భుతమైన విషయం ఉంది. శివుడు అనగా పరమాత్మ, ఆయన శక్తిగా వ్యాపించిపోతే ఆయనే విష్ణువు. అందుకే శివుడు విష్ణువు కాకపోతే ఆ శివుడు అనవసరం, విష్ణువు శివుడు కాకపోతే ఆ విష్ణువు అనవసరమే. కనుక శివకేశవులు ఇద్దరు మనకు అవసరమే, ఇది తెలుసుకోవాల్సినది.
కనుక శివకేశవులుగా ఉన్న శక్తి ఎవరు? అమ్మవారు. ఇప్పుడు భావన చేసినట్లయితే శివశక్తి, నారాయణి, నాదరూప ఇవన్నీ మనకి అర్థమవుతున్నాయి. కానీ అర్థం ఎప్పుడు? నాలుగు నామం లేదు, అర్థానికి వాక్కుందా? అర్థం అర్థం అవడానికి వాక్కు వచ్చింది. కనుక అర్థము వాక్కు అది వ్యాపించుట, ఇది మొత్తం. కనుక ప్రపంచమంతా వాగ్రూపంలోనే వ్యాపించింది. దేని గురించి మీరు మాట్లాడాలన్నా శబ్దం లేకుండా మాట్లాడలేరు. ఏదో ఒకటి తెలియజేయాలి. అది సృష్టిలో ప్రతి జంతువుకు ఏదో శబ్దం ఉంది, అక్షరాలు లేకపోయినా ఆ శబ్దానికి ఒక స్వరం ఉంది, ఒక నోట్ ఉంది. కనుక సృష్టిలో ఉన్నటువంటి శబ్ద జగత్ అంతా కూడా శక్తిపీఠములే. ఎక్కడ ప్రాణశక్తి ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది, అవునా లేదా? త్యాగరాజ స్వామి వారు చెప్తున్నారు, ప్రాణానల సంయోగము చే ప్రణవనాదము సప్తస్వరమరీ పరగి అని. ప్రాణ అనల అంటే మనలో ఉన్న అగ్ని వాయు శక్తులు చేత శబ్దం పలికి ఇంత వ్యాపిస్తున్నది అని చెప్తున్నది. ఈ రహస్యాన్ని మనం గమనం చేసుకుని పరమేశ్వరుడు, శక్తి, విష్ణువు, శక్తిపీఠాలు ఇవి. ఇప్పుడు 18 ఎందుకు చెప్పారు? అంత ఓపిక లేకపోతే కొంతైనా చేసుకుంటామని. 108 తెలుసుకోలేకపోతే 18 కూడా మీరు కలిపి చూడండి, అంతే. నవత్వం కోసం చూపించారు అంతేకాదు. ఇందులో మరొక రహస్యం ఉందండి. 6 చక్రాల యాత్రే శక్తిపీఠాల యాత్ర, మరొకటి కాదు. యోగంలో ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ వెళుతూ ఉండడం శక్తిపీఠాలన్నీ దర్శించడమే. కనుక శక్తిపీఠాలు ఇక్కడే ఉన్నాయి. ఇందులో 6 చక్రాల్లో ప్రతి 2 చక్రాల మధ్య 3 యోగ కేంద్రాలు ఉంటూ ఉంటాయి. ప్రధానంగా 3 చిన్న స్టెప్స్ లాంటివి. 6 × 3 = 18 అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన మరొక అంశం. కనుక 18 శక్తిపీఠాలు చెప్పడంలో కూడా ఇదే ఆంతర్యం మనకు కనబడుతున్నది. అయితే ఇందాక ప్రారంభంలోనే అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించి ఒకనొక శ్లోకాన్ని మనం చదువుకున్నాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురే, చిట్ట చివరికి పారాణస్యాం విశాలాక్షి కాశ్మీరీతి సరస్వతి. ఇప్పుడు ఇందులో కూర్పులో ఎంత అందం ఉందో చూడండి. ఈ శ్లోకం ఎక్కడి నుండి డిరైవ్డే తెలుసా? దేవి భాగవతంలో లేదు ఈ శ్లోకం, కాళికా పురాణంలో ఉంది. ఇది వ్యాప్తి చెందింది మన కాళీ పురాణంలోని సబ్జెక్ట్. ఎన్ని పురాణాల్లో శక్తిపీఠాలు ఎన్ని రకాలుగా చెప్పారో చూడండి ఇక్కడ. ఇందులో ఒక్కొక్క శక్తిపీఠం గురించి చెప్తూ వెళ్ళడం తర్వాత 18 గురించి, కానీ ప్రధానంగా లంక ఎక్కడుంది భారతదేశంలో? భారతదేశంలోది కాదంటారేమో కానీ ఒక విధంగా భారతదేశానికి సెపరేట్ ద్వీపం, పాలన వేరు కానీ సంస్కారం ఒకటే. అడుగునుంది చూడండి, సరిగ్గా పరిశీలించండి. లంక కాశ్మీరేతు సరస్వతి, ఎక్కడుంది కాశ్మీరు? పైన, సరిగ్గా క్రింద నుంచి పై వరకు. ఈ మధ్యలో మిగిలినవన్నీ ఉన్నాయి. సరిగ్గా మనకు మనం కూర్చుంటే మూలాధార చక్ర క్రింది స్థానం లంక, సహస్రార స్థానం కాశ్మీర్. పరిశీలించండి ఇక్కడ నుంచి ఆ పైకి ఎలా ప్రయాణించిందో అక్కడి నుంచి అలా ప్రయాణిస్తుందట. భూమి యొక్క కుండలిని శక్తి ఎక్కడుంటుంది అంటే చూపిస్తున్నారు. ఆ లంక నుంచి మొదలు పెట్టుకుని కాంచీపురం దగ్గరకు వచ్చినప్పటికల్లా నాభిస్థానం వస్తుందట. అక్కడ బ్రహ్మగ్రంథి విభేదిని అలా క్రమక్రమంగా ఒక్కొక్కటి దాటుకుంటూ వెళుతూ ఉంటే ఆ క్రమం అంతా 18 శక్తిపీఠాల్లో పేదల్లో పెట్టారు. ఇప్పుడు చూసారా ఇక్కడికి అక్కడికి అంటే శరీరంలో క్షేత్రాలు చెప్పాం, బయట క్షేత్రాలకి శరీర క్షేత్రాలకి సంబంధం ఏమిటి? ఇప్పుడు కొంతవరకు చెప్పింది కొందరికి అర్థమైనట్టు, కొందరికి అర్థం కాకున్నట్టు ఉంటుంది. కానీ బయట ఇప్పుడు చెప్తున్నా కానీ ఇంకా పర్వాలేదు. బయట ఉన్నది చెప్తే భలే సంతోషం వస్తుంది, లోపల ఉన్నది చెప్తేనే బాధ. అది అందరి మొహాలు కనబడితే మన మొహం తప్ప, అలాగా అంతే కదండి. మనలో ఉన్న శక్తి గురించే వచ్చిన బాధ. అప్పుడు ఆవలింతలు వస్తాయి, అబ్స్ట్రాక్ట్ అనిపిస్తాయి, క్వశ్చన్ వేయడానికి వై వాట్ అంటుంటారు. అంటే ప్రారంభం సరే. ఇప్పుడు మనం బయట యాత్రలు చేస్తున్నాం సులభం. లంకలో ఎక్కడుంది? లంకలో ట్రుంకోలి అనే ప్రాంతం ఉంది, అక్కడ శాంకరి క్షేత్రం ఉంది. దీన్ని కొన్ని కథలు చెప్తారు, రావణాసురుడు వచ్చి బంధించాడు అమ్మవారిని ఏవో చెప్తారు. కానీ రావణాసురుడు రాకముందే అమ్మవారు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఈ క్షేత్రాలకు సంబంధించిన కొన్ని కథలు చూస్తూ ఉంటే క్షేత్రం ఏర్పడక ముందు ఆ కథ లేదు, క్షేత్రం ఏర్పడ్డా కథ వచ్చింది. అక్కడ క్షేత్రం పై ఇంకోటి తెలుసుకోవాలి, ఆలయాలు వేరు క్షేత్రం వేరు. ఎప్పుడు అదుపు తెలుసుకోవాలి. క్షేత్రం గురించి పురాణం వర్ణించినప్పుడు ఏంటంటే ఆ క్షేత్రంలో ఆ దేవతాశక్తి ఉంటుందని మాత్రం చెప్తుంది. పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ దేవతని వాళ్ళు ఉపాసనతో పొందేవారు. కలియుగంలో కేవలం మెటీరియల్ అవుట్లుక్ పెరిగిపోతుందట. ఆ సూక్ష్మశక్తిని గ్రహించే శక్తి మానవుడు కోల్పోతాడు. శక్తి కోల్పోతాడు సరే, శక్తి లేకపోవడమే శక్తి అనుకునే భ్రాంతిలో ఉంటాడు. జ్ఞానం ఉండదు సరే, అజ్ఞానమే జ్ఞానం అనుకుంటాడు. అది ఇక్కడ అర్థం చేసేది. అది వాడు ఫిజికల్ లెవెల్లో చూపిస్తే కానీ గుర్తించలేడు. కనుక తర్వాత ఏం చేశారంటే మనం అక్కడ గుర్తించడానికంటూ ఆలయాలు నిర్మాణం జరిగాయి. క్షేత్రంలో ఆలయం అక్కర్లేదు, ఇది కూడా తెలుసుకోండి. క్షేత్రంలో ఆ దేవతలందరూ క్షేత్రంలో ఉంటారు. ఆ క్షేత్రానికి వెళ్ళి మనం ఆరాధన చేసుకోవాల్సిందే. పూర్వం రోజులు అంతే, గంగా తీరంలో కాశీ, గంగకి వెళ్ళి స్నానం చేయడం, కాశీలో కూర్చోడం. కాశీలో శివాలయం ఎక్కడ అని కాదు, కాశీయే శివాలయం. కాశీలో జ్యోతిర్లింగం కాదు, కాశీయే జ్యోతిర్లింగం. ఇది రహస్యం. ఆ మధ్య మహానుభావులు ఒకరైన
అందరి దేశంలో గుంటూరు ప్రాంతంలో ఉండేవారు, తెనాలకి దగ్గరలో చందోలు పెద్ద శాస్త్రి గారు రాఘవ ప్రవచనాల్లో చెప్తూ ఉంటాం. మహానుభావుడు కాశీకి వెళ్ళి తాను ట్రైన్ దిగబోతుంటే కాశీ అంతా జ్యోతిపుణ్యంగా కనబడిందిట. భయపడిపోయి దిగలేదు ఆయన. ఆ మధ్యలో అమ్మవారు ఇలా రానాయన అని పిలిచేట. అప్పుడు చెప్పులు లోపల వదిలేసి ట్రైన్లో అప్పుడు వెళ్ళేట లోపలికి ఆయన కనబడింది. మనకు కనబడదు, నాకు కనబడలేదు కదా అని లేదనకూడదు. మనకు మనలాంటి వాళ్ళే కనబడతారు. దైవత్వం కనబడాలంటే సాధన పండాలి. సాధన పండకపోతే శ్రద్ధ ఉండాలి, సిద్ధి ఉండాలి, లేదా శ్రద్ధ ఉండాలి. సిద్ధి పొందిన వాళ్ళకి కనబడుతుంది, శ్రద్ధ ఉన్నవాళ్ళు భావన చేస్తే ఎప్పటికైనా కనబడుతుంది ఇక్కడ. అందుకే మన శ్రద్ధతో సేవించాల్సిందే కానీ సిద్ధితో కనిపెట్టలేము. శ్రద్ధ లేదు, సిద్ధి లేదు, ఇది తెలుసుకోండి. నేను వెళ్ళలేదు కానీ నాకేం కనబడలేదంటే నువ్వు చక్కగా హోటల్ బుక్ చేసుకున్నావు, భోజనాలు ఎక్కడ దొరుకుతాయి ఇవి చూసుకున్నావు, కానీ సాధన ఏం చేసావు అక్కడికి వెళ్ళి? అందుకు సాధన లేనిది క్షేత్రం మనకేమీ తెలియదు. తెలుసుకోండి, కొందరు ఈ క్షేత్రం తిరుగు ఆ క్షేత్రం తిరగని రికార్డ్ మెయింటైన్ చేసి 10 మందికి చూపిస్తూ ఉంటారు. నిన్ను తిరిగేవా అని అవతల వాళ్ళు ఉంటే అవి ఏంటనుకుంటావు అంటాడు వీడు. ఆఖరికి డైరీలు రాసుకోవడానికి పనికొచ్చాయా? సాధన ఎలా చేయాలో తెలియాలి. ఆవిడ ఒక ఆవిడ మధ్య కైలాసానికి వెళ్ళి కొబ్బరికాయ పట్టి తిరుగుతుంది. అక్కడ ఏమిటంటే గుడి ఎక్కడ ఉందండి కొట్టడానికి, అక్కడికి వెళ్ళిన గుడి ఎక్కడ ఉందంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంత ప్రిజుడీస్ అనమాట. కానీ క్షేత్రంలో గుళ్ళు అక్కర్లేదు, క్షేత్రమే అక్కడే దైవశక్తి ఉంది. అలాగే నువ్వు గుళ్ళని నేను వద్దన్నాను చెప్పదు మళ్ళీ, అదొకటి బాధ. ఆయన వచ్చారండి మరి చెప్పాడు, ఆలయం ఇంపార్టెంట్ కాదు, నేను అలా చెప్పాను చెప్పదు ఇక్కడ. ఆ శక్తిని మనం పొందడం కోసం మహర్షులు ఒక పద్ధతిని ఏర్పరిచి ఆలయం నిర్మాణం చేశారు, అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ముందు ఎందుకు చెప్పా, వెనకాల ఎందుకు చెప్పామంటే, మనం ఇదివరకు విశ్వనాథ మందిరం ఉండేది అదంతా కొట్టేశారు. ఇప్పుడు కొత్తగా అహల్యాభాయి పెట్టిన విశ్వనాథ మందిరంలో మనం పూజలు చేసుకుంటున్నాం. విశ్వనాథుడు జ్యోతిర్లింగం అయినప్పుడు ఎవరైనా కొట్టగలరా? ఇది చాలామంది ప్రశ్న. కొట్టేశారు కనుక శివుడికి పవర్ లేదు, వెంటనే అంటాడు. శివుడికి పవర్ లేకపోతే మీకు నాకు ఉందా? మరి దీనిలో అంతరార్థం ఏంటి అంటే, ఇది ఒక్కటి తెలుసుకోవాలి. ఒక హోల్డర్లో బల్బు పెట్టట, ఒక హోల్డర్లోంచి ఎలక్ట్రికల్ పవర్ వస్తుంది, బల్బు ద్వారా మనం పొందుతున్నాం. ఎవడో వచ్చాడు బల్బు పగల కొట్టాడు, బల్బు పగల కొడితే అక్కడ పవర్ పోయిందా? బల్బు పోయింది. మరొకరు కూడా వచ్చారు మరో బల్బు పెట్టారు, వెలిగింది అంతే. ఇక్కడ లింగం కొట్టడం కూడా బల్బు కొట్టడం అంటది, అందులో శివుడిని ఎవరు కొట్టలేదు తెలుసుకోండి. ఇక్కడ అక్కడ ఆ లింగాన్ని తీసేసినా శివ జ్యోతిర్లింగం ఉంది. మళ్ళీ అహల్యాభాయి శాస్త్ర ప్రకారంగా లింగాన్ని పెట్టగానే ఆ జ్యోతి మళ్ళీ అందులో ప్రవేశించింది, అందులో సందేహం లేదు. కనుక అక్కడ ఉన్నది ఇప్పుడు కూడా. ఆలయాలు తర్వాత మన సౌలభ్యం కోసం ఋషులు ఏర్పాటు చేశారు, అందుకే వాటికి శక్తి ఉంటుంది, లేదని కాదు. క్షేత్రానికి అంత ప్రాధాన్యం. అందుకు శక్తి పీఠాలకు వెళ్ళినప్పుడు పెద్ద గుళ్ళు లేవే, ఇక్కడ అమ్మవారి విగ్రహం లేదే, ఒక రాయి ముద్ద ఉంది అంతే అని అంటూ ఉంటాం. అక్కడ శక్తి ఉంది, అది పోల్చుకోవడానికి అక్కడ పెట్టాడు అంతే. పోల్చుకోవడానికి పెట్టగానే అందులో అణువణువులో శక్తి వ్యాపిస్తుంది, దానికి చేసే పూజ అంతా శక్తి అందుకుంటుంది. అమ్మవారికి మన కంటికి కనబడే రూపం లేకపోవచ్చు కానీ ఆవిడ ఏ రూపమైనా ధరించగలదు. కనుక నువ్వు ఏ రూపంతో భావన చేసి అక్కడ ఆరాధన చేసినా ఆ తల్లి అందుకుంటుంది, ఇది తెలుసుకోవాల్సింది, ఇది గ్రహించవలసిన గొప్ప విషయం. అందుకు అక్కడ అమ్మవారు గమనించుకుంటూ ఉంటారు. ఇలా శక్తి పీఠాలన్నింటిలోనే శక్తి ఉంటుంది. కానీ లంకాయాం శంకరీదేవి, శంకరీదేవిగా అక్కడ ఉన్నది. దీనికి పురాణ కథలన్నీ చెప్తూ కాలక్షేపం చేయకుండా దాని కథలు దానికి ఉంటాయి. శంకరి కామాక్షి కంచికాపురే, కాంచీపురంలో కామాక్షిదేవి అమ్మవారి నెలకొని ఉన్నారు ఆ తల్లి. ఆవిడ పేరు కామాక్షి. కామాక్షి అంటే ఆ తల్లిని మనం ప్రార్థన చేస్తే ఒక్కసారి దయతో చూస్తుందట. ఆవిడ చూపు పడితే మన కోరికలన్నీ తీరిపోతాయట, అంత తేలిగ్గా తీరే కోరికలు మనవి. అయితే అమ్మ అనుగ్రహం, చూపు అంటే జ్ఞానం అండి. జ్ఞానం లభిస్తే ఇంకా కోరికలే అక్కర్లేని పరిపూర్ణ స్థితి వస్తుంది, ఇది దీని యొక్క అర్థం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంతేకాదు కామాక్షి అనే దాంట్లో మరొక అర్థం ఏంటంటే కశ్చ అశ్చ మశ్చ ఇది కామహ అన్నారు ఇక్కడ. కామ అనగా పరమేశ్వరుడు, అందుకే ఆయన పేరు కామేశ్వరుడు, అమ్మవారి పేరు కామేశ్వరి. పరమేశ్వరుడికి కామ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన కామించాడు కనుకే ప్రపంచం తయారైంది కనుక, ఇది తెలుసుకోవాలి. కామించుట అంటే అర్థం సంకల్పించుట, కోరుకునుట, అంతే కదండి. ఇక్కడ దాకా మీరు వచ్చారంటే రావడానికి కారణం ఏంటి? కారణం చెప్పద్దు, రావాలన్న కోరిక. అది లేకపోతే ఇక్కడ కనుక రాగలరా? కనుక సృష్టిలో ఏది చేసామన్నా ముందు చెయ్యాలన్న కోరిక ఉండాలి, ఎలా చెయ్యాలన్న జ్ఞానం ఉండాలి, చెయ్యడం అనే క్రియ ఉండాలి. మూడింటికి మూడు పేర్లు చెప్దాం. ముందు చెయ్యాలనే కోరిక ఇచ్చ, ఎలా చెయ్యాలనేది జ్ఞానము, చెయ్యడం అనేది క్రియ. ఈ మూడు లేకపోతే మనకే ఒక పని జరగట్లేదే. మరి భగవంతుని సృష్టి చేసేటప్పుడు ముందు చెయ్యాలనుకుంటాడు, అనుకోవడంలోనే అన్ని శక్తులు ఉన్నాయి ఆయనకి. మనకు అనుకోవడం ఒక శక్తి, చేయడం మరో శక్తి. కొందరు సంకల్పిస్తారు కానీ ఏమి చేయలేరు, ఎందుకంటే బయటకు సహకరించాలి. పరమేశ్వరుడు అలా కాదు, ఆయన బయట మరొకట్లేదు, ఆయనలోనే అన్నీ ఉన్నాయి. అందుకని ఇచ్ఛాశక్తిలోనే జ్ఞానము క్రియ కూడా దాగి ఉన్నాయి. శివుని ఇచ్ఛాశక్తికి కామేశ్వరి అని పేరు, ఇచ్ఛాశక్తితో ఉన్న శివుడికి కామేశ్వరుడు అని పేరు.
శివుని సంకల్పశక్తిని మనం ఉపాసన చేస్తే మన సంకల్పాలకు బలం వస్తుంది అని తెలియాలి. మన సంకల్పానికి బలం కావాలంటే శివ సంకల్పాన్ని ఉపాసన చేయాలి. ఎందుకంటే మన ఫోన్కి ఛార్జింగ్ కావాలంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ పెట్టుకున్నట్టుగా శివశక్తితో మన శక్తిని అనుసంధానం చేస్తే పరిపూర్ణత్వం పొందుతాం. అందుకు సంకల్ప బలమిచ్చే తల్లి కామేశ్వరి, ఆ తల్లికి లలిత అని పేరు. శివ సంకల్పశక్తి లలిత. కనుక మన లలితా భక్తులు అంటే శివ సంకల్పాన్ని ఉపాసన చేస్తున్నాం. అందుకే మహాన్యాసంలో తన్మే మన శివ సంకల్పమస్తు అంటున్నాం. ఆ సంకల్పశక్తి కామ, అది ఆ కామలోని సృష్టి స్థితి లయలు మూడు చేస్తుంది ఆ తల్లి కోరుకున్న దాంట్లో. కకార అకార మకారములు, కకారం బ్రహ్మను తెలియజేస్తుంది, అకారం విష్ణువుని తెలియజేస్తుంది, మకారం రుద్రుని తెలియజేస్తుంది. అంటే సృష్టి స్థితి లయ ఈ మూడింటిని కా ఆమ అంటారట. ఈ మూడు ఆవిడ తన చూపులతోనే నిర్వహిస్తుంది కనుక కామాక్షి. ఇదే మీ లలితా శాస్త్రంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కళ్ళు తెరిస్తే సృష్టి, ముయ్యకుండా ఉన్నంతకాలం స్థితి, మూస్తే లయ. ఇక్కడ తల్లి యొక్క కనురెప్ప పాటలోనే ప్రపంచమంతా ఉందని చూపిస్తున్నారు. అందుకే కామాక్షి అంటే సృష్టి స్థితి లయ కారిణి అయిన జ్ఞానస్వరూపుణి. ఇది అర్థం. ఆవిడ ఎక్కడున్నారు? కాంచికాపురే. ప్రజ్యుమ్ని శృంఖలాదేవి, ప్రజ్యుమ్న క్షేత్రం అని శక్తిపీఠాలు ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉంది. గంగాసాగర్ అని అంటారు. కలకత్తా నుంచి వెళ్ళవచ్చు దీనికి. అక్కడ ఉంది క్షేత్రం. అక్కడ అమ్మవారి పేరు శృంఖలాదేవి. దీనికి కొందరు పేర్లు ఏం చెప్పారంటే శృంఖల అంటే అక్కడ ఎవరో శక్తి కట్టేశారని, ఇది కాదు అర్థం. శృంఖల అంటే నడుము కట్టు అని అర్థం అండి. బాలెంత నడుము కట్టు కొట్టుకుంటుంది. కొందరికి పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలిస్తే బాలెంత నడుము కట్టుకుంటుంది. అలాగే ఈ ప్రపంచాన్నంతటి కన్న తల్లిగా ఆవిడకు బాలెంత రూపంతో అక్కడ ఉంటుంది కదా తల్లి. అందుకు ప్రజ్యుమ్ని శృంఖలాదేవి నడుం కట్టుకుంటుకున్న తల్లి, క్రియేటర్ అనే అర్థంలో సృష్టికారిణి అనే శక్తితో చూపిస్తున్నారు ఇక్కడ. చాముండా క్రౌంచపట్టణి. క్రౌంచపట్టణంలో చాముండాదేవి అని చెప్పబడుతుంది. ఇదేంటంటే మైసూర్, మహిషాసుర మద్దిని కనుక మహిషాసుర మైసూర ఈ శబ్దానికి అంత దగ్గరికి వచ్చింది. అక్కడ ఆ తల్లి చాముండా పేరుతో క్రౌంచపట్టణం ఉంది. అలంపురే జోగులాంబ. అలంపురం ఇది కర్నూలు జిల్లాలో ఆంధ్రదేశంలో ఆంధ్ర నచ్చ కదా ప్రస్తుతం సరే. ఆంధ్రదేశంలో అలంపుర అనే క్షేత్రం ఉంది. అక్కడ ఉంది తల్లి. అక్కడ పరమేశ్వరుడు పంచబ్రహ్మేశ్వరుడు అని పేరుతో ఉన్నారు. తెలుసుకోవాలి. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని ఐదు బ్రహ్మల రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు. ఎక్కడ శివు శక్తి ఉందో అక్కడ శివుడు ఉన్నాడండి. శివుడు లేని శక్తి ఉండదు, శక్తి లేని శివుడు ఉండడు. రెండింటికి ఒక్కొక్కటికి ఆధారం. ఒక ఆయన అన్నట్ట నాకు తీపి తీసుకురారా అని అంటే లడ్డు తెచ్చట. ఏమిటది లడ్డు? నిన్ను లడ్డు ఎవడు తెమ్మన్నాడు, తీపి తీసుకురాను. తర్వాత మనం మైసూర్ పాకు తెస్తే మైసూర్ పాకు ఎవరు తెమ్మన్నానట్ట. లడ్డు లేకుండా తీపి తీసుకురాలేము, శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేదు. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆధారం. ఇది తెలుసుకోవాలి. అందుకే ప్రతి చోట శివుడు ఉన్న చోట అమ్మవారు ఉన్నారు, అమ్మవారు ఉన్న చోట శివుడు ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే చాముండా కొంచెం పట్టిన అలంపురే జోగులాంబ. జోగులాంబ అని పేరు ఎందుకు వచ్చిందంటే యోగిని దేవతల రూపంతో ఉంటుంది ఇక్కడ. యోగులకు అమ్మ జోగులాంబ. యోగాల తల్లి ఆవిడ. చతుష్షష్టి కోటి యోగిని అన్నాం కదా, మొత్తం 64 కోట్ల యోగిని దేవతలు ఉన్నారట. యోగిని దేవతల రూపంతో ఇక్కడ ఉంది ఆవిడ. శ్రీశైలి భ్రమరాంబిక. చాలా గొప్ప తల్లి ఇక్కడ. శ్రీశైలంలో భ్రమరాంబాది ఉన్నది. భ్రమరం అంటే అర్థం ఏంటి? తుమ్మెద. మనం తెలుసుకుందాం, మన పిల్లలకి చెప్తాం సింపుల్. వినది భ్రమరం అంటే ఏమిటి? తుమ్మెద. తుమ్మెద అంటే ఏంటి? ఇంగ్లీష్లో మీరే చెప్పుకోండి పిల్లలకి, నాకు తెలియదు. భ్రమరం అంటే తుమ్మెద. అక్కడ శివుడు ఎవరు? శ్రీశైలంలో మల్లికార్జునుడు. సాధారణంగా లోకంలో స్త్రీను కుసుమంతో పురుషుణ్ణి తుమ్మెదతో పోలుస్తుంటారు మన శృంగార సాహిత్యంలో. కానీ రివర్సు. అమ్మవారు తుమ్మిద, శివుడేమో మల్లిక. చిన్న మల్లికలా తెల్లగా ఉంటాడట. మల్లికార్జును అంటే పెద్ద అర్థం చేసుకోనక్కర్లే. మల్లికలా తెల్లగా ఉండే శివుడు. తెల్లగా ఉండేటువంటి శుద్ధమైన తత్వం, ప్యూర్ అని చెప్పడం. ఆ శివతత్వం ఎంత మధురంగా ఉంటుందో, ఆ శివుడు లోపల దాగిన అంతరార్థం మాధుర్యం అంతా ఇంత కాదు. ఆ శివతత్వం ఆస్వాదించగలగాలి అంటే అమ్మవారు ఎప్పుడు ఆ శివుడు అంటే మహాప్రీతి, ఆ శివతత్వాన్ని భావన చేస్తూ ఆనందిస్తూ ఉంటారు ఆవిడ. అందుకే ఆవిడ శివజ్ఞాన ప్రదాయిని. ఆవిడే నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః. శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత సదా శివపతివ్రత. శివుడు అంటే ఆవిడకు మహా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తుమ్మిది పువ్వు చుట్టూ తిరిగినట్టు ఆ చుట్టూ తిరుగుతుంది అని చూపిస్తున్నారు. మనకి బిందు నాద తత్వములు ఉన్నాయి. మనలో ఈశ్వర శక్తి వ్యక్తమైతే బిందు, ఆ దాన్ని ఆధారం చేసుకుని నాదం చుట్టూ తిరుగుతుంటుంది. బిందు నాదతత్వం. నాదతత్వం అమ్మవారు, బిందుతత్వం అయ్యవారు. అలాగా మన హృదయంలో ఆ ఆత్మని ఆవేశించి మొత్తం నాదం తిరుగుతూ ఉంటుంది. ఈ నాదమే శరీరం అంతా వ్యాపిస్తున్నది. కనుక నాదము భ్రమరాంబిక,
శివుడు మల్లికార్జునుడు అంటే శివతత్వాన్ని ఆస్వాదిస్తున్న అమ్మవారు అక్కడ కనిపిస్తున్నారు. ఇది శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి. కొల్హాపురిలో తల్లి మహాలక్ష్మి. కొల్హాపురం అనే క్షేత్రం ఇది. మనం కోలాసుర భయంకరి, డోలాసుర భయంకరి అని చదువుతాం. డోలాసురుడన్నా కోలాసురుడన్నా ఒకటే. ఈ క్షేత్రంలో ఉన్న అమ్మవారు సంహరించారు ఆ డోలాసురుడిని. అందుకే ఆ తల్లికి కోలాపురము మహాలక్ష్మి అని పేరు వచ్చింది. ఇక్కడ మహాలక్ష్మి అంటే విష్ణు పత్ని లక్ష్మి అని చెప్పడానికి లేదు, చెప్పకుండా ఉండడానికి లేదు. ఇక్కడ విష్ణుపత్ని అంటే ముగ్గురులో ఒకరని కాదు, విష్ణు అంటే ముగ్గురు ఒకడే నారాయణుడే. అలాగే శక్తి కూడా ప్రధానమైన శక్తి ఇక్కడ మహాలక్ష్మిగా ఉన్నది. ఈ తల్లిని అనేక మంది సేవించారు, ప్రత్యక్షంగా ఉంటుంది ఈ తల్లి. ఇక్కడ మహానుభావుడు అగస్త్య మహర్షి కాశీని విడిచిపెట్టి దక్షిణాపథంలోకి ప్రవేశించినప్పుడు కొల్హాపురు లక్ష్మి ప్రత్యక్షమైందిటండి. వాళ్ళ విగ్రహాన్ని చూడు, దేవతను చూస్తారు. మనకు అది కనబడదు కనుక విగ్రహం కనబడుతుంది. ఏం చేస్తాం, మనం దేవతను భావించాలి, వాళ్ళని దర్శించాలి, అంతే. దర్శనమిచ్చింది ఆ తల్లి. ఇవ్వడమే కాదు, లోపాముద్రాదేవికి చీరాసారి పెట్టి బొట్టు పెట్టి పంపించుతుందండి ఆ తల్లి. అప్పుడు మహానుభావుడు అగస్త్యుల వారు చేసిన స్తోత్రమే, మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అన్నారు. ఈ కొల్హాపూర్ అని చెప్తూ రెండు క్షేత్రాలు ఉన్నాయండి భారతదేశంలో. ఒకటి మహారాష్ట్రలో కొల్హాపూర్ నాసిక్ దగ్గరగా ఉన్నది, ఇంకోటి కొల్లూరు అనే క్షేత్రంతో మనకి కర్ణాటకలో ఉంది, మూకాంబిక అంటాం. అది కూడా అదే కొల్హాపురి మహాలక్ష్మి వాళ్ళు అంటారు. అది కోలాపురి కొల్హాపురి కొల్హాపురి కొల్లూరు అదిట. అక్కడ తల్లి కూడా శంఖ చక్రములు పట్టుకుని వరద అభయస్థములు పట్టుకుంటుంది. ఆ తల్లి దగ్గర ఒక లింగం ఉంటుంది ఎదురుగా, లింగంలో మధ్యలో స్వర్ణ రేఖ ఉంటుంది. అది అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్తుంటుంది. ఎడం వైపు ఎక్కువ ఉంటుందిట, కుడివైపు తక్కువ ఉంటుందిట, అంటే అమ్మవారి డామినేషన్ ఎక్కువ అక్కడ. ఆ తల్లి అక్కడ విగ్రహ రూపంలో లింగ రూపంలో ఉంది. లింగం అంటే ఏమిటో కాదండి, రేపు చూస్తాం. శ్రీచక్రంలో బిందువే, అది వేరే విషయం. అది అక్కడ ఆ తల్లి ఉంది. ఇక్కడే శంకర భగవత్పాదుల వారికి సంపూర్ణమైన అమ్మవారి సాక్షాత్కారం లభించి చతుష్షష్టి మానసిక పూజా స్తోత్రం ఇక్కడ రచించారు ఆ మహానుభావుడు. ఆ తర్వాత ఆయన చిదంబర క్షేత్రానికి వచ్చినప్పుడు సౌందర్య లహరి రచన చేశారు. శ్రీ విద్య పండించుకున్న చోటు మూకాంబిక, ఇది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆయన శృంగేరికి వెళ్ళి శారదాదేవి ప్రతిష్ట చేశారు శంకర భగవత్పాదుల వారు. కానీ కొల్హాపురి అంటే ఆ తల్లి అని అంటారు కొందరు, కాదు ఇది అంటారు, అది ఇది అంటాం మనం. అంతకు మించి ఏమున్నది, కొల్హాపురే మహాలక్ష్మి మాహూరియే ఏకవీరిక. మాహూర్ అనొక ప్రాంతం మనకు మహారాష్ట్రలో కనబడుతుంది, చాలా పెద్ద శక్తి క్షేత్రం ఇది. ఇక్కడ ఉన్న తల్లి ఏకవీర అని చెప్పబడుతుంది. ఈవిడే రేణుకాదేవి అని వీడికి మరొక పేరు. రేణుక అన్నప్పుడు జమదగ్ని, రేణుక, పరశురాముడు వృత్తాంతం చాలా మందికి తెలిసి ఉంటుంది. అక్కడ తల్లి శిరస్సు ఖండించమని చెప్తాడు, మిగిలిన పుత్రుడు ఖండించేస్తా, పరశురాముడు ఖండిస్తాడు. నేను చెప్పిన మాట విన్నావు, చాలా సంతోషం, ఏం వరం కావాలని అడిగాడు జమదగ్ని. మా అమ్మను బతికించాడంట, అంటే బ్రతికించాడు. అదొక పెద్ద విషయం. అదేవిధంగా ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు జమదగ్నిని సంహరింపజేసిన తర్వాత ఆయన పగబడతాడు పరశురాముడు. అప్పుడు దత్తాత్రేయుల వరకు బోధ చేస్తారట, వాళ్ళిద్దరి శరీరాన్ని నువ్వు దహనం చేయాలి, ఇక్కడ కాదు, నువ్వు వాటి కాడి మీద తీసుకున్నా, అందులో ఆమె రేణు కోరుకుంటుంది, నా భర్తతో పాటు నన్ను కూడా దహనం చేయని చెప్తుంది. అందుకు ఒక కాడిలో ఒకవైపు అమ్మ రేణుకాదేవిని, ఇంకోవైపు మన జమదగ్నిని పెట్టుకుని పరశురాముడు వస్తూ ఉంటాడు. అక్కడ ఆజ్ఞ వస్తుంది దత్తాత్రేయుడి, ఎక్కడ అయితే నేను నీకు యోగిగా కనబడి చెప్తానో అక్కడ వరకు దీన్ని తీసుకురా అని చెప్తాడు. అలా తీసుకువచ్చినప్పుడు సరిగ్గా ఈ క్షేత్రానికి వచ్చినప్పటికల్లా అక్కడ దర్శనం ఇస్తాడు పరశురాములు వారు. పరశురాములు వారి ద్వారా పరశురాముడు దత్తాత్రేయ దర్శనం పొందుతాడు. దత్తాత్రేయుని ద్వారా శ్రీ విద్య పొందినవాడు పరశురాముడు, ఇది తెలుసుకోవాల్సింది. లలిత ఉపాసన అంతా చేశాడు పరశురాముడు, దానికి ఉపాసన ఇచ్చినవాడు దత్తాత్రేయ స్వామివారు. అప్పుడు ఆ దత్తాత్రేయుని ఆజ్ఞ మీద జమదగ్ని శరీరాన్ని దహనం చేసి తల్లి ఆజ్ఞ మీద తల్లికి కూడా చితి పెడతాడు బాధపడుతూనే. అప్పుడు దత్తాత్రేయుడు మాట చెప్తాడు, నువ్వు పెట్టి వెనక్కి వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడకని అని. వెనక్కి వెళుతూ ఉంటే ఆ చితిలోంచి అమ్మవారు లేస్తారండి ఒక్కొక్కరు పూర్తి రూపంతో. అని ఉబలాటం ఆపుకోలేక అని వెనక్కి తిరిగి చూడకంటే వెళ్ళి చూడాలనిపిస్తుంది, అది సైకాలజీ. తిరిగి చూసేటప్పటికల్లా ముందు శిరస్సు వరకు వచ్చింది ఆ రూపం. వెనక్కి తిరిగి చూడగానే ఆ శిరస్సుతో అలా ఉండిపోయింది ఆ రూపం ఇక్కడ రేణుక. ఈ కథలో అంతా సింబాలజీ ఉందండి, శిరస్సు ఖండించడం మళ్ళీ రావడం. ఇది ఉపాసనలో శిరస్సు ఖండన అంటే ఈ ప్రాపంచిక బంధం నుంచి ఆ పైభాగమైన సహస్రాలను ఛేదింపబడ్డం, జీవన్ముక్తి వాడికి సంబంధించిన కథ. ఇది ఉపాసనలో చిన్నమస్త ఉపాసన అనే రహస్యం దీనిలో ఉందని గణపతి మును గారు చాలా విశేషంగా చెప్పారు దీని గురించి. చిన్నమస్త ఉపాసన ఈ కథలో చెప్పబడుతుంది. ఇది కూడా కథ పై ఫారం, లోపల తత్వం ఉంది, తెలుసుకోవాల్సింది. మొత్తానికి అటువంటి ఆ క్షేత్రం రేణుక. అక్కడ తల్లి ఏకవీర, ఏక అంటే ప్రధానము అని అర్థం, వీర అంటే శక్తి. ఇప్పుడు ఏకవీర అంటే ప్రధాన శక్తి, ఎందుకంటే
ప్రధానంగా ఈ సహస్రార స్థానం అంతా చెప్పబడుతూ ఆ జ్ఞానేంద్రియ స్థానం అక్కడ చెప్పబడుతుంది. అందుకే అక్కడ మహాముఖంతో ఉంటుంది ఆ తల్లి, కేవలం ముఖరూపంతో ఉంటుంది ఏక వీరాదేవి. చాలా గొప్ప శక్తి ఆ తల్లి కూడా ఉన్నది. ఆ క్షేత్రం దగ్గరే దత్తాత్రేయుడు ద్వారా శ్రీవిద్యోపాసన అంతా చేశాడు మహానుభావుడు పరశురాముడు వారు. అందుకే ఆ క్షేత్రానికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఉజ్జయిన్యా మహాకాళి, ఉజ్జయిన్లో ఉన్న తల్లి పేరు మహాకాళి, అక్కడ శివుడి పేరు మహాకాళుడు అంతే. మహాకాళి అంటే ఏమిటో కాదు, కాలస్వరూపిణి అని అర్థం. కాళి అనగానే కొంతమంది భయపడతారు, కాళి భయపడడానికి కాదు, కాలమే కాళి. ఎందుకంటే సృష్టిలో ఎవరినైనా ఏమన్నా అన్నీ ఉన్నా మీరు ఎందుకంటే అలా ఉన్నారంటే టైం బాగోలేదండి అంటాడు. అదొకటి ఉంది కదా, ఆ కాలం అనే శక్తి ఏదైతే ఉన్నదో ఆ తల్లి కాళి, మహాకాళి. ఇంకా వివరిస్తే చాలా ఉంది కానీ ప్రస్తుతం నేను తెలుసుకోవచ్చు. మహాకాళి పీఠాయాం పురుహూతిక, పీఠాయాం అంటే తెలుగులో మళ్ళీ వచ్చేసాం పిఠాపురం. పిఠాపురంలో అమ్మవారు పురుహూతిక దేవిట. పురుహూతుడు అంటే ఇంద్రుడు అని అర్థం. పురుహూతిక అంటే ఇంద్రాణి, ఇంద్రాణీదేవి ఈవిడ. ఇంద్రాణి అంటే ఇది ఐశ్వర్యే ఇది ప్రకాశే అనే ధాతువుల ప్రకారం ఐశ్వర్య శక్తి ప్రకాశ శక్తి అని అర్థం అండి ఇంద్రాణి అంటే. ఇంద్రుణ్ణి అనుగ్రహించిన తల్లి ఈవిడ ఇంద్రాణి. ఈ తల్లిని కానీ ధ్యానం చేస్తే అనేక రోగాలు కూడా పోగొట్టే తల్లి ఈవిడ. మహాశక్తి వజ్రశక్తి ఈవిడ. ఇంద్రాణి అని చెప్పబడుతున్న తల్లిగా పీఠాయాం పురుహూతిక ఇంద్రాణీదేవి అక్కడ ఉన్నది. ఓఢ్యానే గిరిజాదేవి, ఇక్కడ ఓఢ్యానే అంటే ఓఢ్యాన పీఠం ఉంది అది కాదు, ఇది ఒరిస్సా రాష్ట్రానికి ఓఢ్ర రాష్ట్రం అని పేరు. అక్కడ గిరిజాదేవి అని శక్తిపీఠం ఉన్నది. విమల గిరిజ విరజ అని మూడు పేర్లతో ఈ తల్లిని కొలుచుకుంటూ ఉంటారు. అది ఓఢ్యానే గిరిజాదేవి. అటుపై ఓఢ్యానే గిరిజాదేవి మాహుర్య ఏకవేదికి చెప్పుకున్నాం. ఓఢ్యానే గిరిజాదేవి దాక్షాయాం మాణిక్యాంబ, మాణిక్య దక్షవాటికే, మాణిక్యాంబ దక్షవాటికలో ఉంది. ద్రాక్షారామం మన యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తల్లి, ఆవిడ పేరు మాణిక్యాంబ. అక్కడ శివుడు భీమేశ్వరుడు, అదొక ప్రత్యేకం. ఆ తర్వాత హరిక్షేత్రే కామరూప, మొత్తం శక్తిపీఠాల్లోకెల్లా అత్యద్భుతమైన శక్తిపీఠం ఇది. ఇది అమ్మవారి యొక్క యోని పీఠం అని చెప్పబడుతుంది. యోని అనగా జన్మ కారణమైనది, అది ఆ కోణంలో చూడవలసింది. అవునా లేదా అండి, జన్మకారణ స్థానం. అందుకే అమ్మవారి యొక్క సృష్టికారిణి అనే శక్తి అక్కడ ఉన్నదిట, మహాశక్తి. శివునికి కాశీ ఎలాగో అమ్మవారికి కామాక్షి ఎలాగా అని చెప్తారు. దీనినే శివుడు తన త్రిశూలంతో పట్టి నిలిపిన క్షేత్రం ఇందాక చెప్పుకున్నాము కదా, అంత మహిమాన్వితమైన క్షేత్రం. ఇక్కడ ఈ క్షేత్రంలో అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. నేటికి కూడా ఇక్కడ ప్రతి ఏడాది అమ్మవారికి అక్కడ నెలసరి ఉంటుంది, అదొక ఆశ్చర్యం. అద్భుతమైన వింతలు ఎన్నో కనబడతాయి ఆ క్షేత్రంలో. ఆ క్షేత్రంలో ఒక్కసారైనా జీవితంలో అడుగు పెట్టాలంటారు. ఏ శక్తి సాధనలైనా అక్కడ పండుతాయి, ఏ ఉపాసనైనా. అంత గొప్ప క్షేత్రం కామాక్ష, సామాన్యమైనది కాదు. అయితే అమ్మవారి ఆరాధనలో వామాచార ప్రకారం బల్లు అవి ఇచ్చేవాళ్ళు కనబడతారు, అవేవీ లేకుండా ఉపాసన చేసేవాళ్ళు కనబడుతూ ఉంటారు. అక్కడికి వెళితే బలులు అవి చూసి ఏమిటి ఇది అని మనం ప్రశ్నించకూడదు, మనం చేయనక్కర్లేదు. ఎవరి ఆరాధన విధానంలో వాళ్ళు ఆరాధించుకోవచ్చు. బలులు అనేది ఎంతవరకు సమర్థనీయం అనేది నేను ఇక్కడ ఉపన్యాసం చెప్పను, కానీ మన బలుల గురించి, మన దేవతల దగ్గర పశుబలు గురించి చాలామంది కబుర్లు ఆడుతూ ఉంటారు. కానీ కబుర్లు ఆడేవాళ్ళు వాళ్ళు ఒక చిన్న పార్టీ చేసుకుంటే ఎన్ని జంతువుల్ని చంపుతారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మనల్ని ఎత్తి చూపిస్తారా? ఎదన్నావై మానవాహ తదన్నావై దేవాహ, ఎవడు ఏం తింటే అది ఆ దేవతకు పెడతాట. అని వాళ్ళు తినే తిని వాళ్ళు చూపిస్తున్నారు, మనం తినే తిని మనం చూపిస్తున్నాం. ఇప్పుడు దాని గురించి చర్చ చేయడానికి లేదు. హిందూ మతం మీద ఎవడైనా వేలెత్తి చూపిస్తే మాత్రం సమాధానం చెప్పాలి కనుక ఇవన్నీ చెప్తూ ఉన్నాయి. ఇక్కడ మనం వెళ్ళి మనం చేయక్కర్లేదు, ఎవరి పూజా విధానంలో వాళ్ళు ఆరాధించుకోవచ్చు. అక్కడ గొప్ప శక్తి పీఠం. అలాగే అమ్మవారి దశమహావిద్యలు అక్కడ ఉన్నాయి. కాళి, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని దశమహావిద్యలు అమ్మవారి. ఒక్కొక్క విద్యకి పెద్ద శాస్త్రం ఉంది. ఇందులో మూడో విద్య మనకు తెలుసు, త్రిపుర సుందరి, అదే శ్రీ విద్య. ఇంకా మిగిలిన 8-9 విద్యలు ఉన్నాయి. ఈ 9 విద్యాదేవతలు అక్కడ ఉన్నారండి. ఆ పర్వతం చుట్టూ ఉంటారు. ఆ పర్వతం అంతా మహిమాన్వితమైన పర్వతం. అక్కడ పరమేశ్వరుడు అనేక రూపాలతో ఉన్నాడు. విష్ణువు వివిధ రూపాలతో, హయగ్రీవ రూపంతో ఉంటాడు అక్కడ. అదేవిధంగా కృష్ణ రూపంతో ఉంటాడు. చాలా దివ్యమైన క్షేత్రం. దాని పేరే ఇప్పుడు కామరూప డిస్ట్రిక్ట్ అని పేరు. భారతదేశం చిత్రం ఏంటంటే అనేక ఊళ్ళ పేర్లు మనం చూస్తూ ఉన్నా భగవత్ శక్తి కనబడుతుంది. సెక్యులరిజం పేరుతో హిందూ మతాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్ళందరూ భారతదేశం ప్రాణం తీయాలని చూస్తున్న వాళ్ళే తెలుసుకోండి. ఒక మనిషికి ప్రాణం ఎలాగో భారతదేశానికి హిందూ మతం అలాగా. మనకు ఆ సీరియస్నెస్ పట్టట్లేదు. ఆనాడు స్వామి వివేకానంద 1893 చెప్పాడు, భారతదేశం తిరిగి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే దానికి ప్రాణం హిందూ మతం. ఆ హిందూ ధర్మం కాపాడుకున్నప్పుడే భారతదేశం మళ్ళీ ఉన్నత స్థితికి పొందుతుందని వివేకానంద విజన్.
ప్రపంచాన్ని అంతటిని చూసిన వాడు. ఒక్కసారి భారతదేశాన్ని భావించండి, ఒక స్టేట్ పేరు త్రిపుర, అక్కడ లలితా మహాపీఠం ఉందండి, త్రిపుర శక్తిపీఠం ఉంది అక్కడ. ఈ అష్టాదశంలో లేకపోవచ్చు కాక అక్కడ ఉంది ఆవిడ. అరుణాచలం, అక్కడ అరుణాదేవి అమ్మవారు ఉన్నారు. చండీఘర్ వెతకండి మీరు ఎక్కడిగా, ఇలాగ మీరు వెతుకుతుంటే ఎన్ని పీఠాలు కనబడతాయో. అందుకు భారతదేశం ఎలా కనబడుతుంది అంటే, కేరళలో మలయ పర్వతాలు ఉన్నాయి, మలయాచలవాసిని, అక్కడ భగవతి. కేరళలో మీరు ఏ అమ్మవారి దగ్గరికైనా భగవతి అనే అంటారండి, కానీ మలయాచలవాసిని ఉంది. కేరళ అంటే అడుగు భాగం కదా, లంకాయం శంకరదేవి దగ్గర వెళ్ళలేకపోయినా కేరళలో మలయ, మధ్యలో వింధ్య పర్వతాలు కదండి, వింధ్యాచల నివాసిని, అక్కడ వింధ్య పర్వతంలో అమ్మవారు ఉన్నారు వింధ్యవాసిని. చిట్టు చెరుకు హిమాలయాలకు వెళ్ళిపోండి, ఆవిడ పుట్టిల్లది. హిమాచల్ ప్రదేశ్ నుంచి కాశ్మీర్ వరకు జమ్మూలో వైష్ణవీదేవిగా ఒకటేమిటి, హిమాలయ పర్వతాలంతటా మళ్ళీ అమ్మవారే. ఆదిలో అమ్మవారు, మధ్యలో అమ్మవారు, అంతంలో అమ్మవారు. ఆది మధ్యాంతంలో అమ్మవారు అయినప్పుడు భారతదేశాన్ని వందే మాతరం అనకమని ఏమంటామండి, అది వందే మాతరం. అమ్మ అడుగడుగున ఉంది భారతదేశం అంతా, శక్తిపీఠ మయంగా భాషిస్తూ ఉన్నటువంటిది. అందులో ప్రధానంగా ఈ కామాక్ష అనేటువంటి చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ దశమహా విద్యల రూపంతో ఆ తల్లి ఉంటుంది. మన్మథుడు ఇక్కడ తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని మొదటి ఆలయ నిర్మాణం చేశాడు ఆయన మన్మథుడు. అందుకే దీనికి కామరూప క్షేత్రమని పేరు వచ్చింది. శివుడి కంటి మంటల్లో కోల్పోయి తిరిగి అమ్మవారి యొక్క కనుకొనల చూపులతో శరీరాన్ని పొందిన మన్మథుడు ఇక్కడ అమ్మవారిని పరిపూర్ణంగా ఉపాసన చేసి శివశక్తుల అనుగ్రహం పొందిన చోటు ఇది. అందుకే దీని పేరు కామగిరి పీఠమని, కామరూప క్షేత్రమని. ఇప్పటికీ కామరూప డిస్ట్రిక్ట్ అని అంటారండి. అక్కడ ఎక్కడుందో చాలామందికి తెలిసి ఉంటుంది, అస్సాం దగ్గర గౌహతి దగ్గర ఉన్నది ఈ పవిత్రమైన క్షేత్రం. సాధనకు చాలా గొప్ప క్షేత్రం, ఇది సామాన్యం కాదు. దాని గురించి చెప్తేనే 2 రోజులు పడుతుంది, పట్టింది కూడా ఈ మధ్యకాలంలో ఒక చోట చెప్తే. హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి ప్రయాగ. ఈ ప్రయాగలో మొట్టమొదట బ్రహ్మదేవుడు పెద్ద యాగం చేసేట, అందుకే దాని ప్రయాగ అని పేరు. అక్కడ 3 నదులు కలిసిన గొప్ప చోటు ఇది. ఇక్కడ అమ్మవారి పేరు మాధవేశ్వరి, కానీ అక్కడ మీరు లలితాపీఠం అంటేనే ఎవరైనా చూపిస్తారు. ఇక్కడ ఒక పెద్ద వితర్థిక అరుగులా ఉంటుంది అక్కడ ఆ శక్తిపీఠం, అక్కడ మాధవేశ్వరి అనే పేరుతోంది. జ్వాలాయాం వైష్ణవీదేవి. జ్వాల అన్నప్పుడు చాలామంది వైష్ణవీదేవి అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణవీదేవి అని అంటారు, అది శక్తిపీఠమే. కానీ ఇక్కడ చెప్పిన శక్తిపీఠం మాత్రం హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి అని చెప్పబడుతూ దానికి సంబంధించిన చాలా విశేషమైన గాథలు ఉన్నాయి. అక్కడ జ్వాలను చూస్తూ అందరూ ఉపాసన చేస్తారు అమ్మవారి జ్వాలా రూపంతో ఉందని. సరే వైజ్ఞానికంగా లేదా గంధకం నుంచి వచ్చింది ఇవేనో ఆవిడ తోవలు వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎవరు రుజువు చేయలేదు. ఆ మధ్యకాలంలో ఔరంగజేబు హిందూ మత విశ్వాసాల మీద గౌరవం లేనటువంటి సమయంలో ఆయన అక్కడికి వచ్చి ఇది కేవలం అజ్ఞానం అని చెప్పి దాని మీద నీరు పోసాడు, నీరు నింపేశాడు మొత్తం, కానీ జ్వాల ఆరలేదు. ఆఖరి గుడిని మూయించేసి నీటితో నింపేసి వెళ్ళిపోయాట. ఆ వెళ్ళినప్పుడు అతనికి తీవ్రమైన వ్యాధిగ్రస్తుడయ్యాడు. మళ్ళీ వచ్చి ఆయన శుభ్రం చేసి క్షమించమని వేడుకుని అమ్మవారికి అనేక కానుకలు ఇచ్చాట. ఇప్పటికీ ఔరంగజేబు ఇది అక్బర్ గారు చేసిన పని, అక్బర్ ఇచ్చిన కానుకలు నేటికి ఉన్నాయండి ఇప్పుడు అక్కడికి చరిత్రలో. జ్వాలాముఖి చాలా సిద్ధమైన క్షేత్రం ఇది, అది హిమాచల్ ప్రదేశ్లో మనకు కనబడుతుంది. అదే వైష్ణవీదేవి అని చెప్తూ గయే మాంగళ్య గౌరిక. గయ క్షేత్రం మనకు తెలుసు, అది అక్కడ చూడ్డానికి చిన్న గూళ్ళ కనబడుతుంది. కానీ ఇప్పుడు ఈ అవగాహన చేసుకున్నాక గూళ్ళు గుళ్ళు కాదు, శక్తి ప్రధానము అని. అయితే అక్కడేమి ఎవరు చేయలేదండి, జాగ్రత్త పరచలేదండి, మనం అనద్దు. మనం వెళ్ళి మనం జాగ్రత్త మనం చేసుకుని మన సాధన మనం చేసుకుని రావచ్చు. అది గయే మాంగళ్య గౌరిక వారాణస్యాం విశాలాక్షి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా కాశీక్షేత్రానికి వచ్చేసాం. అమ్మవారు దేవి భాగవతంలో ఒక మాట చెప్తారు, నా భక్తుడైన వాడు ప్రయత్నపూర్వకంగా నా పీఠాల్లో సాధన చేసుకోవాలి, నా భక్తుల కోసమే నా పీఠాలని చెప్పింది. ఎందుకు భగవంతుడి క్షేత్ర రూపంలో ఉంటాడు ఇప్పుడు తెలిసింది కదా, మన మీద దయతో భగవంతుడి క్షేత్రాలను ఏర్పాటు చేస్తాడట. క్షేత్రాలు ఎలా ఏర్పడతాయంటే భగవత్ సంకల్పంతో ఏర్పడతాయి, మహర్షులు తపస్సుతో వస్తాయట. 2 విధాలుగా వాళ్ళు తపస్సు చేసి భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకుంటారు. ఒక మనిషి సెంటు పూసుకుని గదిలో గంట సేపు కూర్చొని బయటకు వెళ్తేనే 10 గంటల వరకు సెంటు అంతా వ్యాపించుతుంది. అదేవిధంగా మహాత్ములు తపస్సు చేసినప్పుడు వాళ్ళ తపశ్శక్తి అక్కడ వ్యాపించిపోతుంది. ఆ తపశ్శక్తి ఎంత గొప్పగా ఉంటుందంటే కొన్ని యుగాల వరకు ఆ శక్తి అక్కడ ఉంటుంది. వాళ్ళ తపశ్శక్తి అక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఒకటి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు కానీ ఆయన శక్తి కూడా కలుస్తుందిట. ఈ రెండూ కలిసిన శక్తి ఎక్కడ ఉంటుందో దాని క్షేత్రం అంటారు. ఇది తెలుసుకోవాల్సి కొన్ని ఈశ్వర సంకల్పంతో స్వయంభూ క్షేత్రములు ఏర్పడతాయి, అక్కడికి చేరి మహర్షులు తపస్సులు చేస్తారట. అవి అవన్నీ కలిసిపోయి క్షేత్రానికి శక్తి ఉంటుంది. అందుకే మానవుడు ప్రయత్నపూర్వకంగా సాధన దశలో క్షేత్రానికి వెళ్ళాలి, సాధన చెయ్యాలి. ఎందుకు వెళ్ళాలి? సాధన కోసం.
ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, వినోదయాత్ర కాదు, విహారయాత్ర కాదు, సాధన కోసం చేయాలి. సాధన కోసం వెళ్ళినప్పుడే క్షేత్రశక్తి వస్తుంది, లేనప్పుడు మాత్రం రాదు. ఇది తెలుసుకోవాలి. ప్లగ్ పక్కన పడేస్తే ఏం లాభం లేదండి, ఆ పాయింట్లో ప్లగ్ పడితేనే ఎనర్జీ వస్తుంది. అది సాధనతో అక్కడ ఉన్న శక్తిని కనెక్ట్ చేసుకోగలగాలి మనం. అలాంటి క్షేత్రాలన్నింటిలో మొత్తం అమ్మవారు 108 చెప్తుంది, ఈ పీఠాల్లో సాధన చేయాలని చెప్తుంది. అన్ని పీఠాల్లో సాధన చేయడం కుదరకపోతే ఒక్క పీఠం చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి నా గురించి ఏమాత్రం సాధన చేసినా నా సర్వశక్తులు అక్కడ ఉంటాయి, నేను అనుగ్రహిస్తాను అని చెప్తుంది. ఆ క్షేత్రంలో ఆ తల్లి 18 శక్తిపీఠాల కేంద్రం ఉన్నాయి. అక్కడ 64 యోగినీ దేవతలు ఉన్నారు. అక్కడ సప్తమాతృకులు ఉన్నారు, నవదుర్గలు ఉన్నారు. అష్టాదశ శక్తిపీఠికా యోగాధిష్ఠాత్రి అనే పేరుతో అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారి పేరు విశాలాక్షి, ఆ క్షేత్రం పేరు వారణాసి. ఆ కాశీక్షేత్రం శివునికి అంత ప్రాధాన్యమో, శక్తికి అంత ప్రాధాన్యం, అలాగే విష్ణువుకి అంత ప్రాధాన్యం, సూర్యుడికి అంత ప్రాధాన్యం, గణపతికి అంత ప్రాధాన్యం, సుబ్రహ్మణ్యుడికి అంత ప్రాధాన్యం. అవి చెప్పాలంటే మళ్ళీ కాశీక్షేత్రం వచ్చేస్తుంది దగ్గరికి. కాశీక్షేత్రం హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని. మన దౌర్భాగ్యవశాత్తు ఇతరులు దాన్ని దాడి చేసి ధ్వంసం చేశారు. మనకు స్వతంత్రం వచ్చిందన్న భ్రాంతి ఏర్పడి ఇప్పటికి 60 ఏర్పడి అయింది. ఏమని స్వతంత్రం వచ్చిందన్న భ్రాంతి ఏర్పడి, స్వతంత్రం రాలే. ఇప్పటికీ మన బుద్ధులు పరాయి పాలనలోనే ఉన్నాయి, మనలో బానిసతత్వం పోలేదు. ఆ కారణం చేతనే మనదైన క్షేత్రాన్ని మనం ఉద్ధరించుకోలేకపోతున్నాం. కానీ అక్కడ శక్తిపీఠములన్నీ ఉన్నాయి, విష్ణు క్షేత్రములు ఉన్నాయి, అందరు దేవతలు అక్కడ ఉన్నారు, విశ్వనాథుడు ఉన్నాడు, నమస్కారం చేసుకుంది ఇక్కడి నుంచి. మొత్తానికి వారాణస్యాం విశాలాక్షి, ఎంత గొప్ప పేరండి విశాలాక్షి. అన్నపూర్ణ రెండు పేర్లు ఆవిడికి, కొందరు విశాలాక్షి వేరా అన్నపూర్ణ వేరా అని అంటూ ఉంటారు. కానీ సుబ్రహ్మణ్యుడు అగస్త్యుల వారితో చెప్తూ విశాలాక్షి అన్నపూర్ణ అనుడి పేళ్ల అస్మదంబ అన్నాడు. విశాలాక్షి అన్నపూర్ణ రెండు పేర్లతో మా అమ్ముందయ్యా అక్కడ అని చెప్పాడు ఆయన. కనుక ఒకే తల్లి విశాలాక్షి అన్నపూర్ణ. ఒక్కసారి పేర్లకు అర్థం ఒక్కసారి చూడండి. అమ్మవారికి విశాలమైన కన్నులు ఉన్నాయట. విశాలం అంటే బ్రాడ్ వ్యూ అండి, విశాల దృక్పథం. జ్ఞానం ఎప్పుడు విశాలంగా ఉంటుంది, సంకోచంగా ఉండదు, విశాలంగా ఉందిట. మరి విశ్వాన్నంతటి గమనించుకుంటుంది ఆ తల్లి. కనిపెట్టుకోవాలి అమ్మ అంటారు, అమ్మ కనిపెట్టుకుంటుంది. ఆవిడ కనిపెట్టుకుని ప్రపంచాన్ని చూస్తుంది. విశ్వం ఎంతుంది, అనంతంగా విశాలంగా ఉంది విశ్వం. విశాలమైన విశ్వాన్ని చూడటానికి విశాలమైన చూపును పరిచిందిట ఆవిడ తల్లి. అందుకే విశాలాక్షి అని పేరు. విశ్వమంతా గమనించుకునే తల్లి విశాలాక్షి. అంతేకాదు వాళ్ళ ఆయన్ని చూడాలనుకుందిట ఆవిడ. వాళ్ళ ఆయన్ని చూసినప్పుడు ఆవిడ కళ్ళు ఇంతింతలైపోతాయట. ఏదైనా ప్రేమపూర్వకమైన వస్తువు కనిపిస్తే కళ్ళు ఇంతింతలవుతాయి. అంతేగాని అమ్మోహమైన ఎన్నిమాలు చూస్తానులే అని ఉన్నదే, అటువంటిప్పుడు కళ్ళు ముడుచుకుపోతాయి. కానీ అమ్మవారికి శివుడిపై నిరంతర ప్రేమ. పైగా శివుడు అంటే ఎవరు, విశ్వరూపుడు శివుడు. విశ్వమంతా ఆయన లేనప్పుడు ఆయన చూడడానికి కళ్ళు ఇంతింతలు చేసుకుంటుంది ఆ తల్లి విశాలాక్షి. అంతేకాదు విశ్వంలో ప్రతి వారిని గమనించుకుంటుంది. మనం ఎప్పుడూ కూడా ఒక పార్ట్ ఆఫ్ టైం, ఒక పార్ట్ ఆఫ్ స్పేస్ అంతే చూస్తాం కదా. ఇప్పుడు మనం ఇక్కడున్నామంటే ఈ చోటు తప్ప మనం చూడలేం, ఈ టైం తప్ప మరో టైం మనకు తెలియదు, దీని వెనక ముందు తెలియదు. కానీ భగవంతుడు అలా కాదు, సర్వకాలాలని సర్వ దేశాలని గమనిస్తాడు విశాలమైన దృష్టానికి. ఆ దృష్టికి టైం అండ్ స్పేస్ లిమిటేషన్స్ లేవు. దేర్ ఆర్ నో లిమిటేషన్స్ స్పేస్ అండ్ టైం. అంతే కదా, టైం స్పేస్ లిమిటేషన్స్ లేని చూపదు. అందుకని విశాలాక్షి ఆవిడ అన్నపూర్ణ. ఎంత గొప్ప మాట చూడండి, విశాలాక్షి కాకపోతే అన్నపూర్ణ కాలేదండి. కనిపెట్టుకునే గల్లి తల్లే తిండి పెట్టగలదు, ఇది తెలుసుకోవాలి. పిల్లలకి ఏం పెట్టాలి అనేది తల్లికి తెలుసు, పిల్లల్ని గమనించుకుంటుంది. వాడు మానని వాడు ఆటల్లో పడేవారు రారా అని టైంకి పెడుతుంది లేదా తల్లి. వాడు అంత పెట్టి అమ్మ అంటే ఎంత కావాలో అంత పెడుతుంది. తక్కువ తింటే ఒప్పుకోదు, ఎక్కువ తింటానంటే అంతకంటే ఒప్పుకోదు తల్లి. వాడికి ఏం తెలుసు, తల్లి గారెలు చేసి పెడితే అన్నీ నాకు పెట్టే అన్నాడు, ఎందుకు ఎర్రగా చక్కగా కనబడుతున్నాయి, నా విస్తరణ పడే అన్నాడు. పడేస్తుందా తల్లి, పడేదు. వాడి కోసమే చేసింది, కానీ ఎప్పుడు ఎంత ఇవ్వాలో వాడికి తెలుసుట. మనం అందరం కూడా ఆ విస్తట్లో గారెలు పడి అని పిల్లలు లాంటి వాళ్ళమే. ఆబా అది ఇచ్చే ఇది ఇచ్చే అని అడుగుతాం, కానీ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసుట. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా ఇవ్వాలో తెలుసు. అందుకే కనిపెట్టుకునే తల్లి తిండి పెట్టగలదు కనుక, కనిపెట్టుకునేటప్పుడు విశాలాక్షి, తిండి పెట్టేటప్పుడు అన్నపూర్ణ. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తల్లి విశాలాక్షి అన్నపూర్ణ. ఎక్కడుంది ఆవిడ, కాశీక్షేత్రంలో ఉన్నది. అంత దివ్యం కాశ్మీరేతు సరస్వతి. జ్ఞానం అంతా తల మీదే ఉంటుందండి, అవునా లేదా. జ్ఞానానికి కేంద్రం ఏది, తల. భారతదేశానికి తల ఏది, కాశ్మీర్. ఇప్పుడు తలనొప్పి వచ్చింది బాగా కాశ్మీరానికి, తల తీసేద్దామనే పాపక్కులు ఉన్నారు. తలనొప్పి వస్తే తల తీసేస్తారా? మన ప్రభుత్వానికి దేశాలు ముక్కలైనా పర్వాలేదు, వాళ్ళ పదవులు వాళ్ళకి వస్తే చాలు. మనకు అంతకంటే పర్వాలేదు, ఎంత అవినీతి పరుడైనా గెలిపించుకునే అవినీతి లక్షణం మనలో ఉంది. మాకేం పోయిందని మీ ఆ దేశంలోనే లేను కదా అనుకుంటే వేరే విషయం. మన అమ్మ మన దేశానికి మన ధర్మం పాలించాలని కోరుకోవాలి, ఇది తెలుసుకోవాలి.
కాశ్మీరేతు సరస్వతి, అక్కడైతే వెళ్ళింది సరస్వతి. మేము వెళ్ళామండి, ఏ పీఠం కనపడలేదు అన్నాడు ఒక ఆయన. అది ప్రస్తుతం ఆక్రమిత కాశ్మీర్లో ఉందండి, కానీ పీఠశక్తి మాత్రం ఉంది అక్కడ. కాశ్మీరాన్ని బేస్ చేసుకుని ఎంత నాలెడ్జ్ డెవలప్ అయినది, హిస్టరీ అది. కాశ్మీరాన్ని బేస్ చేసుకుని వచ్చిన జ్ఞానం అంతా ఇంత కాదు. పాకిస్తాన్ ఏర్పడ్డాక కొన్ని వందల వేల విశ్వవిద్యాలయాలు ధ్వంసం చేశారు తెలుసా. మనం అనుకుంటే ఏ రిలీజియన్ అయితే ఏమైందని, రిలీజియన్స్ వస్తే కల్చర్ సివిలైజేషన్ నాశనం చేశారు వాళ్ళు, అన్నో ధ్వంసం అయ్యాయి. అలా కాశ్మీరంలో సారికా ఉపాసన, శ్యామల ఉపాసన, కాశ్మీర శైవ సిద్ధాంతం, ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం, ఇప్పుడు ఫారినర్స్ ఎక్కువ చెప్తున్నారు. నాలెడ్జ్ బేస్ అంతా కాశ్మీర్లో ఉండేది, చాలా దెబ్బతినేసింది ఇప్పుడు మనకి నిరంతరం అల్లకల్లోలాల వల్ల. ఇది తెలుసుకోవాల్సింది. ఏం పోయిందండి, ఏదో ఒక మతం అనుకుంటే చాలా ప్రమాదం అండి. అన్ని మతాలు బాగానే ఉండాలి, కానీ ఒక మతం వల్ల ప్రమాదం ఏర్పడకూడదు. ప్రమాదక పరిస్థితి ఏర్పడి కాశ్మీరానికి తలనొప్పి వచ్చింది. కనుక కాశ్మీర్ సరస్వతి దేవుని మనం ఇక్కడి నుంచే ప్రార్థన చేసుకుందాం. కాశ్మీరంలో సరస్వతి పీఠం ఉంది, అంతేకాదు ఆదిశంకర భగవత్పాదుల వారు అక్కడికి వెళ్ళి సర్వజ్ఞ పీఠంపై ఉన్నారు. ఆ పీఠం శంకర భగవత్పాదుల వారి మసన్న ఆలయం ఉంది ఇప్పటికీ కూడా పరిశీలించినట్లయితే. ఇలా మనం కొన్ని ప్రధానమైనవి చెప్పుకున్నాం. కాశ్మీరం అనగానే మనం జమ్మూ వైపు కూడా తీసుకోవచ్చు, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా. అక్కడ వైష్ణవీదేవి మొదలైన ఆలయాలు ఉన్నాయి. ఇలా దివ్యమైనటువంటి శక్తి పీఠాలు భారతదేశంలో ఈ చోటు నుంచి ఆ చోటు వరకు 18 మనం చెప్పుకున్నాం, సరిపోయింది కదా. కనుక ఇవాళ మనం చెప్పుకున్న విషయంలో శక్తి పీఠాలు ఏర్పడిన కథ, ఆ కథలో దాగిన అంతరార్థము, యోగపరంగా ప్రాణపరంగా మన శరీరం అంతా ప్రసరించుతున్న చైతన్యము, వ్యాపించుట అంటే విష్ణువు, శక్తి ఎవరిది అంటే అదే ఆత్మ పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క శక్తి శరీరం అంతా వ్యాపించింది. ఈ వ్యాపించేసిన సిస్టమ్ పేరు విష్ణువు. ఇది మనం దానిలో చెప్పుకున్నటువంటి అంతరార్థం. బయట ప్రపంచంలో కూడా శివుని శక్తి ప్రపంచమంతా వ్యాపించింది, ఆ వ్యాపించిన వాడే నారాయణుడు. యచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అలాగే అక్షరాలుగా చెప్పేటప్పుడు వాగర్థములు అక్షరాలుగా వ్యాపించడమే వాక్ అర్థములు, శక్తి శివుడు, అక్షరములుగా వ్యాపించడం విష్ణువు. ఇది ఒక అర్థం చెప్పుకున్నాం. అవి మన శరీరంలో పీఠాలుగా ఏ ఏ చక్రాల్లో ఎక్కడున్నాయో చెప్పుకున్నాం. మన ప్రాణశక్తి అంతా కలిపితే ఒక మహాశక్తి పీఠం, అందులో ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ పెడితే 108 శక్తి పీఠాలు ఇక్కడే కనబడుతున్నాయి. కనుక బయట లోపల రెండింటిలోని పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటారు దీన్ని ఇక్కడ. ఆ రెండింటిని దర్శిస్తూ బయట క్షేత్రములకు ఎందుకు వెళ్ళాలి అంటే, ఏ క్షేత్రానికి వెళ్ళామో ఆ క్షేత్రంలో ఉన్న శక్తి మన శరీర క్షేత్రాన్ని స్పందింపజేస్తుంది. ఇది రహస్యం. కాశీక్షేత్రం మనలో ఆజ్ఞాచక్ర స్థానం, అక్కడికి కానీ వెళ్ళగలిగితే సాధన చేస్తే ఆజ్ఞాచక్రం ఇచ్చుకుంటుంది. అలా ఒక్కొక్క శక్తి కేంద్రం మన శరీరంలో యోగ కేంద్రాలు లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సాధన చేస్తే అది అక్కడ స్పందిస్తుంది. అందుకే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది, ఆ క్షేత్రంలో ఆ పేరుతో ఉండడంలో విశేషం ఉన్నది. ఇలా ప్రధానంగా మనం 18 శక్తిపీఠాలు పట్టుకొని భారతదేశం ఈ కోశం నుంచి ఆ కోశం వరకు యాత్ర చేసేసాం కదా. అంతేకాదు శరీరంలో మూలాధారం అనే కోశం నుంచి సహస్రారం అనే కోశం వరకు. ఎప్పుడైనా ఆశాంతం అనే మాట విన్నారా? కొందరు వినుంటారు పాపం, తెలుగు గుర్తున్న వాళ్ళు. ఆ అంటే ఆధార చక్రం, సా అంటే సహస్రార చక్రం. ఆధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కలిపితే ఆశాంతం. ఇది తెలుసుకోవాల్సింది. ఆశాంతము అమ్మవారే. ఇప్పుడు చూస్తుంటే ప్రపంచమంతా అమ్మమయం, మరి నేను తెలుసుకోనంతగాలో అజ్ఞానం. తెలిసేక నేను అనే శక్తి కూడా అమ్మయే. నేను అనే శక్తి కూడా అమ్మయితే ఇంకేముంది ప్రపంచంలో? అమ్మ తప్ప అన్యము లేదు. అదే అహమిథ్యైవ విభావయే భవానీ అరుణాం కరుణా తరంగితాక్షిం. పీఠము అంటే కదలకుండా ఉన్న చోటు అర్థం. ఇక్కడ శక్తి కూర్చుందండి అక్కడ, ఆవిడెవరు కదపలేరు. ఆవిడికి అది చోటు, ఆవిడ చోటు అది. ఇలాగా ఆవిడ చోటు తెలుసుకుని మనం అంతర్ముఖంగా యాత్ర చేస్తే అంతర్ముఖ సమారాధ్య. ఇది మనం గ్రహించవలసిన విషయం. అలాగా బయట లోపల రెండిట్లోని శక్తిపీఠాన్ని మనం చెప్పుకున్నాం. 18 శక్తిపీఠాల్లో ఉన్న దేవతలకు నమస్కారం చేద్దాం. అన్నిటికీ మించి పురాణం ఒక్క మాట చెప్తాను, ఏ ఏ క్షేత్రంలో ఏ తల్లులున్నా మీరు ఎక్కడ కూర్చుని ఆ తల్లుల్ని తలంచుకున్నా ఆ క్షేత్రాలు దర్శించిన పుణ్యం ఇస్తుంది ఆ తల్లి. ఇక్కడ ఈరోజు శుక్రవారం నాడు మనందరం కూడా ఆ తల్లి 18 శక్తిపీఠాల శక్తిని పొందాం, అంతేనా? నాకు తెలిసి 108 శక్తిపీఠాల శక్తి లేదా 50 శక్తిపీఠాల శక్తిని కూడా ఈరోజు మనం పొందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. రేపు కార్యక్రమంలో ఇవాళ కాలం కాదు, రేపు కాలం టైమింగ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తారు నిర్వాహకులు, దాని ప్రకారం కలుసుకుందాం. రేపు సోమవారం ఒక కంటిన్యూ సబ్జెక్టు, ప్రధాన లలితా శాస్త్రం రేపు ప్రారంభించుకుంటున్నాం మనం. లలితా శాస్త్రం ఎలా శాస్త్రమైంది, దాన్ని ఎలా చూడాలి చెప్పుకుంటూ శ్రీచక్ర ప్రస్తావన జరుగుతుంది. నిజానికి
శ్రీచక్రం ఒక టెక్నికల్ సబ్జెక్ట్, ఎంతో ఆసక్తి ఉన్న వాళ్ళకి తప్ప అర్థం కాదు. అంతేగాని పండితుడికే అర్థమవుతుందని నేను అనలేదు. ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్స్ అందరికీ అర్థమవుతాయి, కానీ వినాలని ఓపెన్నెస్ ఉండాలి. అంతకుమించి మరి ఏమీ లేదు. నాకు తెలిసి క్లిష్టమైన భాషలో చెప్పానని నేను అనుకోవడం లేదు. మీరు సమ్మతిస్తే మరీ సంతోషం. సరే, రేపటి రోజున మనం కలిసి అమ్మా అది అలా అది కావాలి. ఆనందకరమైన విషయం. మూడు పీఠాలు ఏమిటి అంటే కామగిరి పీఠం, జాలంధర పీఠం, ఓఢ్యాన పీఠం అన్నారు. మధ్యలో పూర్ణగిరి పీఠాలు కూడా చెప్తారు. కామగిరి పీఠం అని దేన్ని అనాలి? ఇక్కడ కామగిరి పీఠం అంటే కాంచీపురం, అది కామగిరి పీఠం, మన శరీరంలో మూలాధారం. అదేవిధంగా జాలంధర పీఠం అని చెప్పేటప్పటికల్లా మనకి అనాహతం నుంచి క్రమంగా ఆజ్ఞాచక్రం వరకు జాలంధర పీఠం. ఇది మీకు యోగాలో కూడా జాలంధర బంధం అని అంటారు. ఈ రెండింటికి మధ్యలో విశుద్ధి దగ్గర పడతారు. అంటే యోగానికి ఉపాసనకి లింక్ ఉంది. అది చూడండి, ఇప్పుడు మన యోగాని వాడుతున్నదంతా అక్కడ ప్రాణాయామంలో వాడే పరిభాష అంతా ఇదే. అది మా గురుగారిని ఒక అడిగారు, ఏమండి ఈ దేవతలందరిని ఉపాసించడం ఎందుకంటే యోగా చేస్తే చాలు కదా అని. ఆ యోగ కేంద్ర శక్తులే దేవతలు, మూలాధారం దగ్గర గణపతి ఉంటాడు. ఇవన్నీ చెప్పడం అంతరార్థం ఏంటి? ఆ దేవతను ఉపాసిస్తే నీకు తెలియకుండా యోగంలో ఉన్న దివ్యశక్తి జాగ్రత్త అవుతుంది. అది లేకుండా యోగా చేసామనుకోండి ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అవుతుందే తప్ప దైవత్వం జాగ్రత్త జరగదు. ఇది తెలుసుకోవాలి. నువ్వు యోగా క్లాసులకు వెళ్తున్నావని ఇంట్లో దీపాలు పెట్టడం మానేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్న పాట అవన్నీ మానకూడదు, అన్నీ రహస్యాలు. సరే, మొత్తానికి జాలంధర పీఠం అక్కడ ఉంటుంది. ఇంకా చిచ్చవరికి ఓఢ్యాన పీఠం. ఇందాక చెప్పిన ఓఢ్యాన గిరిజాదేవి కాదు, ఈ ఓఢ్యాన పీఠం సహస్రార స్థానం. అంటే భూమధ్యం నుంచి సహస్రారం వరకు ఓఢ్యాన పీఠం, మూలాధారం నుంచి అనాహతం వరకు వచ్చేటప్పుడు కామగిరి పీఠం పైదాకా లాగుతుంది. ఈ జాలంధర పీఠం అనాహతం నుంచి ఆజ్ఞ వరకు మనం తీసుకెళ్తుంది. ఇదే మీరు బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని చెప్తారు. ఇక్కడ కామగిరి పీఠం కాంచీపురం అయితే జాలంధర పీఠం, దీని గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మనకి పంజాబ్లో జలంధర్, చూడండి ఇందాక చెప్పినట్టు వెతికి తీస్తే భారతదేశంలో అమ్మవారు వస్తారు. ఇవి కూడా తెలిస్తే శుక్ర విష్ణు పేర్లు మార్చేస్తాడు. అది కూడా బాధ మనకి జలంధర్, జాలంధర క్షేత్రం. దాని తర్వాత ఒడ్యాన పీఠం అంటే కామాక్ష, కాంచి మనం ఇందాక చెప్పుకున్న అస్సాం గోపతి కామాక్ష. ఈ మూడు ప్రధాన పీఠం. ఇందులో జాలంధర పీఠం విశుద్ధి ఆజ్ఞ చెప్తూ అనాహతం దగ్గర కొంతమంది పూర్ణగిరి పీఠం అని చెప్పారు. ఈ పూర్ణగిరి పీఠం అంటే బదరీ క్షేత్రం. అక్కడ బదరీకి పరిసరాల్లో అన్నపూర్ణాదేవిని ఒకటి ఉన్నది, అది వెళ్ళలేరు సాధారణంగా, కొందరు వెళుతూ ఉంటారు. అది బదరీ శృంగే బదరీ శంకరపీఠం వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటిది. అది అది అద్భుతమైన పూర్ణగిరి పీఠం. అక్కడ అన్నపూర్ణమ్మ చాలా శక్తిగా ఉంటుంది. అప్పుడు అనాహతానికి దేవతగా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. కనుక మన శరీరంలో కామగిరి, పూర్ణగిరి, జాలంధర, దాని తర్వాత ఓఢ్యాన పీఠములు, ఈ నాలుగు ఉన్నాయి. అందులో ప్రధాన మూడు మనం చెప్పుకున్నాం. శక్తిపీఠాలు అయ్యాయి కదా, 108, 18, 3, 50. మొత్తానికి నాకు ఇవ్వబడ్డ మొత్తం 2 గంటల సమయంలో మొత్తం శక్తిపీఠాలన్నీ చెప్పుకున్నామని అనుకుంటున్నారు. చూసారా, 18 జరిగితే ఎన్ని చెప్పుకున్నాము? సంతోషం. సర్వం జగదంబా చరణారవిందార్పణమస్తు. అయితే కొన్ని తాత్వికంగా యోగపరంగా అన్వయించేటప్పుడు కొంచెం క్లిష్టం అనిపించవచ్చు. ఎందుకంటే నాలెడ్జ్ కనుక ఒక్క పాఠంలా వెంటనే అర్థం కాదు. దానికి తిరిగి తిరిగి హోంవర్క్ చేసుకోవాలి. మీరు మననం చేసుకుని దీనికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే మనకు సమయం అనుకూలిస్తే రేపటి రోజున మధ్యలో మీటింగ్ అండ్ గ్రీటింగ్ అని పెట్టారు. అది కూడా ఇలాంటి దీనికి సంబంధించిన విషయాలు క్లారిటీ కోసం ఏమైనా కావాలంటే తప్పకుండా అడగచ్చు, దీనికి సంబంధించినవి. అందుకని ఇంకేవో పట్టుకొచ్చి ఇక్కడ అడగద్దు. దయచేసి ఒక విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శక్తిపీఠ జ్ఞానం అంత అపారం, దాన్ని 2 గంటల్లో చెప్పడానికి నా కుస్తీ నేను పడ్డాను. ఆ కుస్తీ చేయించింది కూడా శక్తియే. అందుకు ఆ శక్తి మనకి చెప్పే శక్తి, అర్థం చేసుకునే శక్తి ప్రసాదించుగాక. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.